టీవీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి ఎస్ఆర్కేఆర్ భీమవరం విద్యార్థులందరికీ స్వాగతం. సో గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతోంది గత 2.5 నెలలుగా. సో ఈ 2.5 నెలల నుంచి చాలా కాలేజెస్కి మేము వెళ్ళటం జరిగింది. తర్వాత ఈ విడత కార్యక్రమంలో మనం భాగంగా ఎస్ఆర్కేఆర్ భీమవరానికి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ది 10th కాలేజ్ వేర్ వీఆర్ కండక్టింగ్ దిస్ కాలేజ్ కనెక్ట్. 10వ కళాశాల. 10 అంటే తెలుసు మనకి, ఇట్స్ ఎ మైల్ స్టోన్, అంతే కదా. 10 సంవత్సరాలు పూర్తి చేస్తే ఏమంటాం? ఒక డెకేడ్ అంటారు మీరు ఇంగ్లీష్లో, మేమైతే తెలుగులో ఒక దశాబ్దం అంటాం. సో దశాబ్దం లాంటి ఒక మైల్ స్టోన్ అనమాట ఇది. సో 10వ కళాశాలగా దేన్ని మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ కాలేజ్కి వెళ్ళి ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఇక్కడ కండక్ట్ చేయాలని మేమంతా కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటున్న సమయంలో సర్వే చేసాం. ఇటు ఆ సర్వేలో తేలింది ఏంటంటే, అటు ఆంధ్ర నుంచి, ఇటు తెలంగాణ నుంచి, పక్కనే ఉన్న తమిళనాడు నుంచి, మరొక కర్ణాటక నుంచి, అందరి నోట్లో వినిపించిన పేరు ఎస్ఆర్కేఆర్ భీమవరం. సో 10 అంటే మనకు తెలుసు కదా, దశావతారాలు అంటాం, అంటే విష్ణుమూర్తి అవతారాలు 10. సో 10 అవతారాలు కలబోసినట్లుగా దైవస్వరూపం ఆయన. సో అటువంటి ఒక గొప్ప విశిష్టత ఉన్న కాలేజ్ ఏంటి, రకరకాల 10 మందికి ఉపయోగపడాలరా అంటాం మనం, అలాగే 10 మందిలో పాట పాడాలి అంటాం, ఇలా రకరకాల 10 అనే దానికి చాలా విశిష్టత ఉంది. 10 ప్రత్యేకత ఏంటి, 1 అండ్ 0, విచ్ డినోట్స్ ది బైనరీ సిస్టమ్. ఐటీ వాళ్ళందరూ టక్కని చెప్తున్నారు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా. సో అటువంటి ఒక బైనరీ నెంబర్ ఇది, 1 అండ్ 0. 1 పక్కన 0 పెడితేనే 0కి వాల్యూ. సో అటువంటి ఒక 10 అనే విశిష్టత ఉన్న కళాశాలగా ఎస్ఆర్కేఆర్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవటం, ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. అండ్ 10 ఈజ్ చాలా బ్యాలెన్స్డ్ నెంబర్ కూడా, ఎందుకంటే ఎలా అయితే బైనరీ సిస్టమ్గా ఒక విశిష్టత ఉందో, ఇటు కొన్ని ఉన్నాయి మనకు దశమ గ్రహం అంటాం, అంటే ఎవరు దశమ గ్రహం, నవగ్రహాలు ఉన్నాయి మనకి. 10వ గ్రహం, మీరంతా 10వ గ్రహాలే భవిష్యత్తులో, అల్లుళ్ళు అనమాట. అల్లుడిని దశమ గ్రహం అంటారు, అంటే అలా మామగారిని పట్టి పీడిస్తాడని చెప్పేసి. సో అలా పట్టి పీడించే దశమ గ్రహాలు ఉన్నాయి. అలాగే దశకంఠుడు ఎవరు, రావణాసురుడు. సో అలాగా మంచి చెడు రెండు బ్యాలెన్స్డ్గా ఉన్న ఒక మిళితమై ఉన్న ఒక బ్యాలెన్స్డ్ నెంబర్ 10. కాబట్టి 10th కాలేజ్గా మేము, మరి 20వ కాలేజ్ ఏదవుతుందో, 30వ కాలేజ్ ఏదవుతుందో, ఇవన్నీ మైల్ స్టోన్స్. మాకు టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో రకరకాల మైల్ స్టోన్స్. ఫస్ట్ మైల్ స్టోన్ 10th కాలేజ్, ఎస్ఆర్కేఆర్లో ఉన్నాం ప్రస్తుతం మనం. అలాగే కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం అంటే ఏంటి అని మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అసలు ఏంటి ఇవాళ ఎందుకు మనల్ని ఆడిటోరియంలో కూర్చోబెట్టి ఇలాగా వేధిస్తున్నారని. సో ఇది చాలా చాలా ఒక యూనిక్ ఇనిషియేటివ్ బై ఏ మీడియా ఆర్గనైజేషన్. టీవీ ఫైవ్ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి. సో ఇందులో ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక 2-2.5 అవర్స్ మీతో ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. నిన్న మనం అనుకున్నాం, నిన్న అందరూ వచ్చారు కదా, నిన్న ఈవినింగ్ ఇక్కడ కూర్చుని ఉన్నారు మీరందరూ. అండ్ దిస్ ఈజ్ ది ఫస్ట్ కాలేజ్ వేర్ ఐ హ్యావ్ సీన్ ఏ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం. సో అది కూడా ఒక మీ ఎస్ఆర్కేఆర్ విశిష్టతగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే, ఈ 2.5 అవర్స్ ఇక్కడికి చాలామంది హేమాహేమీలు రాబోతున్నారు మరి కొద్దిసేపట్లో. వాళ్ళందరూ మీకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తారు, అలాగే మీ ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దీని తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత అసలు సెషన్ ప్రారంభమవుతుంది. యువర్ రియల్ జర్నీ స్టార్ట్స్ దెన్. ఏమిటి అంటే, ఇక్కడ ఉన్న విద్యార్థులందరినీ గ్రూప్స్గా చేస్తారు, 20-25 మంది స్టూడెంట్స్ని ఒక గ్రూప్గా చేసి మీకు అందరికీ ఒక మెంటార్ని ఇస్తారు. దిస్ మెంటార్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ యువర్ ఫాదర్, అడాప్టెడ్ ఫాదర్ అనమాట. సో అండ్ ఒక లేడీ కూడా ఉన్నారు, ఐ థింక్ షీ విల్ బి యువర్ అడాప్టెడ్ మదర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఇకపై మీరు కెరీర్లో జాయిన్ అయ్యి కెరీర్లో నిలదొక్కునేంత వరకు, ఈవెన్ ఆ తర్వాత కూడా మీతో ఎప్పుడూ కలిసి కంటిన్యూస్గా ఇంటరాక్ట్ అవుతూ జర్నీ కొనసాగించే ప్రయత్నం చేస్తారు. సో అటువంటి ఒక విశిష్టత ఉన్న ఇనిషియేటివ్ ఇది. సో ఈ ఇనిషియేటివ్లో మీరందరూ భాగస్వాములు అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడున్న
మీతో పాటు బయట ఉన్న క్యాంపస్లో ఇతర విద్యార్థులకు కూడా ఈ అవకాశం ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే అంతమంది మెంటర్స్ మన దగ్గర లేరు. అలాగే ఒక్కొక్క మెంటర్కి 200 మందిని ఇచ్చేస్తే కూడా వాళ్ళకి మీతో కంటిన్యూస్గా కమ్యూనికేషన్ నడపడం అనేది కష్టం అవుతుంది. అందుకని యు ఆర్ ది లక్కీయెస్ట్ పీపుల్ టు గెట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో మీ అందరికీ మీకు మీరే ఒకసారి జే జేలు. ఐ డోంట్ నో ఆన్ వాట్ బేసిస్ యువర్ మేనేజ్మెంట్ హ్యాస్ సెలెక్టెడ్ యూ. మేబీ మీరు చక్కటి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, లేదా బాగా తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళనే అయి ఉండొచ్చు. సో ఏ కేటగిరీలో ఉన్నారో మీకే తెలుసు బహుశా. అందువలన ఈ ఇనిషియేటివ్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ ఎంతమంది సివిల్ వాళ్ళు ఉన్నారు? ఇందాక ఓ మిత్రుడు సివిల్ అన్నాడు. రాయల్స్? మరి మిగతా వాళ్ళు రాయల్స్ కదా. మెకానికల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ బాయ్స్, నో గర్ల్స్? దిస్ ఈజ్ టూ బ్యాడ్. మహిళలకి మెకానికల్ పట్ల ఇంత వివక్షత ఉండకూడదు. అమ్మాయిలకి ఓకే. ఎలక్ట్రానిక్స్, ఈసీఈ? ఇది రాయాలంటే, ఎందుకంటే నేను కూడా ఎలక్ట్రానిక్స్ చదివాను అందుకని. దెన్ ఐటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఐటీ ఆర్ సిఎస్సి? ఐటీ అండ్ సిఎస్సి. ఇది డైమండ్. ఇప్పుడు ప్రస్తుతానికి వాల్యూ ఎక్కువగా ఉన్న దీనికే కాబట్టి డైమండ్. బట్ అసలు రేపు మళ్ళీ సివిల్కి ఎప్పుడో చాలా విపరీతమైన క్రేజ్ వస్తుంది. అప్పుడు మనం అందరం అయ్యో ఎందుకు సివిల్ జాయిన్ కాలేకపోయామని బాధపడతాం ఆ టైంలో. ఇంకా అదర్ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి ఉన్నాయి. గుడ్ గుడ్. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఆల్ ది బ్రాంచెస్ అండ్ గుడ్ టు సీ యూ ఆల్. కాబట్టి మీకు అందరికీ ఇవాళ ఇక్కడికి రాబోతున్న ప్యానల్ జస్ట్ బ్రీఫ్గా వాళ్ళ పేర్లు చెప్తాను. శ్రీ జయ చౌదరి గారు వస్తున్నారు. హీఈ్ ఐటీ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఐటీ సలహాదారు. హీఈ్ ది స్పెషల్ చీఫ్ సెక్రటరీ. అలాగే మనతో జాయిన్ అవుతారు దాసర్ రామకృష్ణ గారు. హీఈ్ ఎండీ ఆఫ్ ఎఫ్ట్రానిక్స్. విజయవాడలో ఉంది ఒక ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈసీఈ విద్యార్థులందరూ తెలుసుకుని తీరాలి. ఇట్స్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్ స్టార్టెడ్ బై రామకృష్ణ దాసరి అబౌట్ 25-30 ఇయర్స్ బ్యాక్. అండ్ ఆయన ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా విజయవాడ విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆంధ్ర విడిచిపెట్టి నేను వెళ్ళను, హైదరాబాద్ కాదు, చెన్నై కాదు, ఇంకెక్కడికి వెళ్ళనని భీష్మించి కూర్చొని ఇవాళ స్టేట్ ఫార్మేషన్ తర్వాత హీఈ్ ది విన్నర్ నౌ. సో ఎఫ్ట్రానిక్స్. తర్వాత రాఘవేంద్ర థాట్ ఫోక్స్ నుంచి వస్తున్నారు. అలాగే శ్రీచరణ్ స్టూ మ్యాగ్స్ అని ఆల్మోస్ట్ మీ ఏజ్ గ్రూపే, మీకంటే ఒక 7-8 ఏళ్ళు పెద్దవాడేమో. హీఈ్ ఏ స్టార్టప్ బట్ హీ విల్ బి డెఫినెట్లీ ఏ గుడ్ మెంటర్ టు ఆల్ ఆఫ్ యూ. దెన్ అనిల్ సిఇఓ ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ వస్తున్నారు. తర్వాత శ్రీనివాస్ పిచ్చాల, శ్రీనివాస్ రెడ్డి అని, హీఈ్ డెలివరీ అండ్ లొకేషన్ హెడ్ డిఎక్సి టెక్నాలజీస్. డిఎక్సి పేరు ఎవరైనా ఉన్నారా? విన్నారా? ఇంతకుముందు సిఎస్సి అని అనేవాళ్ళు, కంప్యూటర్ సైన్స్ కార్పొరేషన్. దాన్ని డిఎక్సి అని పేరు మార్చడం జరిగింది. యాప్ ల్యాబ్స్ అనే కంపెనీని కూడా అది ఎక్వైర్ చేయడం. ఇట్స్ ఏ గ్లోబల్ $25 బిలియన్ కంపెనీ. ఆ కంపెనీలో ఒక సీనియర్ కీ ఎగ్జిక్యూటివ్ ఇవాళ మనతో మెంటర్గా. నార్మల్గా అండి ఇటువంటి వాళ్ళు మనం వాళ్ళ కంపెనీలకు వెళితే దొరకరు అసలు. వాళ్ళ అపాయింట్మెంటే మనకు దొరకదు. సైలెన్స్. మన బ్యాక్ రోస్లో ఉన్నవాళ్ళు, బ్యాక్ బెంచర్స్ నార్మల్గా అట్లాగే ఉంటారు అల్లరిగా కొంటగా. సైలెన్స్, సైలెంట్గా ఉండాలమ్మా. ఎందుకంటే ఎస్ఆర్కేఆర్ని మేము ఎందుకు సెలెక్ట్ చేసిన, ఇలా సైలెంట్గా డిసిప్లిన్గా ఉంటారని చెప్పారు మాకు. సో ఈ మహామహులు మనకి వాళ్ళ కాలేజీకి వెళితే, వాళ్ళ కంపెనీస్కి వెళితే మనకు అపాయింట్మెంట్ కాదు కదా, కనీసం దర్శన భాగ్యం కూడా దొరకదు. అటువంటిది మనతో వచ్చి ఇక్కడ ఇంతసేపు మనతో టైం స్పెండ్ చేసి ఈ స్టేజ్ మీద 2.5 గంటలు కూర్చొని తర్వాత మళ్ళీ మీతో మెంటర్ మెంటీ సెషన్స్కు కలిసి ఇంత టైం స్పెండ్ చేయబోతున్నారు. ఇప్పుడు వాళ్ళందరి ముందు మీరు ఇలాగే నవ్వారనుకోండి బాగుండదు. ఓకే. తర్వాత శరత్, హీఈస్ ఫ్రమ్ ఇంటలెక్ట్ డిజైన్ రాబోతున్నారు. రామ్ కుమార్, పిఎన్జీ నెక్స్ట్ జెన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్. అనిరుద్ దాసు, బెంగాలీ కాదు, తెలుగు వాళ్ళే, పేరు మాత్రం బెంగాలీ నేమ్ లాగా ఉంది. హీఈ్ అన్ ఇండిపెండెంట్ కన్సల్టెంట్ నౌ. హీ వాజ్ ఎర్లియర్
వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వర్చుసా. వర్చుసా పేరు ఎంతమంది ఉన్నారు? సో ఇట్స్ ఏ వెరీ బిగ్ ఐటీ కంపెనీ నౌ, స్టార్టెడ్ ఇట్స్ జర్నీ అరౌండ్ టూ అండ్ హాఫ్ డికేడ్స్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ యాజ్ ఎ వెరీ స్మాల్ స్టార్టప్ లాగా స్టార్ట్ చేసి. సో ఆ కంపెనీ నుంచి అనిరుద్ధ్ దాసు వస్తున్నారు. లైక్ జాకీర్ హుసేన్ ఈజ్ ఎ వెరీ అనదర్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. హీఈస్ కమింగ్ ఫ్రమ్ ముంబై, ఆల్ ది వే ఫ్రమ్ ముంబై టు మీట్ యూ అండ్ అడ్రస్ యూ యాజ్ యువర్ మెంటర్. సో ఇంతటి చక్కటి ప్యానల్ మనకు దొరికింది. వీళ్ళందరూ మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేసి మీ అందరితో తమ ఎక్స్పీరియన్స్ని ఎక్స్పర్టైజ్ని పంచుకునేందుకు విచ్చేస్తున్న ఆ మహామహులందరికీ మీరు చేయాల్సిన ఒకటే పని, చక్కటి ప్రశ్నలు అడగటం, ఆ ప్రశ్నలకి బహుమతులు పొందడం, అలాగే మెంటర్ మెంటీ సెషన్స్ని సద్వినియోగం చేసుకోవడం. సో ఇది మనం ఎస్ఆర్కేఆర్ విద్యార్థులుగా ఈ ఉదయం మన డ్యూటీ ఇది. సో జయ చౌదరి గారు అండ్ టీమ్ విచ్చేశారు, మీ అందరు లేచి నిలబడి వారికి చప్పట్లతో స్వాగతం పలకాలి. సో వీళ్ళలో కొంతమంది మాతో గతంలో మెంటర్స్గా ఒకటి రెండు కళాశాలకు విచ్చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే కొత్తగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు ఉన్నారు. సో వీరందరి ఎక్స్పర్టైజ్ని మనం కూర్చుండమా. సార్ గోపి గారు ఎవరు? హూఇజ్ మీరే? సో ఇప్పుడు ఓకే రైట్. సో ఇప్పటివరకు మనం కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం గురించి, ఈ ఇనిషియేటివ్ ఎలా ప్రారంభమైంది, సో ఈ కార్యక్రమాన్ని ఇందాక మనం నేను చెప్పినట్లుగా జయ చౌదరి గారు దీన్ని డిజైన్ చేయడం, కాన్సెప్ట్ మొత్తం వారిదే. ఈ మెంటార్ మెంటీ రిలేషన్షిప్ ఉండాలి, కొంతమంది మెంటార్స్ మనం కళాశాలకి తీసుకువెళ్ళి వాళ్ళని పరిచయం చేసి వాళ్ళతో మెంటార్షిప్ ప్రొవైడ్ చేయాలనే ఒక ఉదాత్తమైన మహోన్నతమైన లక్ష్యంతో చౌదరి గారు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఈ కార్యక్రమానికి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, వైజాగ్ నుంచి, అలాగే చెన్నై నుంచి, ఇలా రకరకాల ప్రాంతాల నుంచి మాతో కనీసం ఒక 200 మంది మెంటర్స్ని చౌదరి గారు పోగు చేయగలిగారు. సో అండ్ వీళ్ళలో స్టార్టప్స్ చెందిన వాళ్ళు ఉన్నారు, ఇన్నోవేటర్స్ ఉన్నారు, అలాగే పెద్ద పెద్ద కంపెనీలు లైక్ డిఎక్సి, మైక్రోసాఫ్ట్, పిడబ్ల్యూసి, టెక్ మహీంద్రా, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి, జాయింట్స్ నుంచి కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, సీనియర్ మేనేజ్మెంట్ పర్సన్లు ఇచ్చేసి మనతో మెంటర్స్గా ఉండేందుకు ఒప్పుకోవడం అనేది చాలా అరుదైన విషయం ఇది. ఇటువంటి అరుదైన ఘనతని సాధించిన ఖ్యాతి మాత్రం నిస్సందేహంగా చౌదరి గారిదే. సో చౌదరి గారికి ఒకసారి గట్టిగా మనం లెట్స్ అప్రిషియేట్ హీస్ ఎఫర్ట్స్. ఆయన కంటిన్యూస్గా ఇదే పనిలో ఉంటున్నారు, ఇంకా పెద్ద పెద్ద పనులు చాలా ఉన్నాయి ఆయనకి, కానీ వాటిని పక్కన పెట్టి మరి ఇది అంతకంటే పెద్ద పని అని ఆయన ఫీల్ అయ్యి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఇవాళ కూడా మార్నింగ్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ లేచి హడావుడిగా విమానం పట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ బై రోడ్ ఇక్కడికి వచ్చి, ఇంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్, అంతే కదా. కానీ వాళ్ళ ఔన్నత్యం అది, వాళ్ళందరూ కూడా ఇటువంటి పనికి పూనుకోవడం అనేది ఒక గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ది మెంటర్స్, థ్యాంక్ యూ ఆల్ ది ప్యానలిస్ట్. సో గోపి గారు ఇప్పుడు ఈ ఇనాగ్రల్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తారు, తర్వాత మళ్ళీ కలుసుకుందాం. హ్యాజ్ ఎ హంబుల్ బిగినింగ్ టువర్డ్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ అవర్ సొసైటీ through strengthening the industry and academia relation to create better tomorrow. Most of our youth in our country are directionless and are caught in the disruptive tech storms. Connecting the students with industry is the best choice. They need guidance on a sustainable way. Connecting youth with committed mentors who can give them the direction and guidance to the navigate the present crisis. So join us for a day of inspiration and mentoring program from industry people. This indeed is a momentous occasion as we assemble here to inaugurate TV5 College Connect program for the benefit of
students and intelligent growth of students of SRK or Engineering College. I deem it a privilege to stand here to extend a cordial welcome to the dignitaries for this function who have graced the occasion, like eminent personalities Sri J. Chaudhary Garu, respected management members, distinguished guests, CEOs, print and electronic media members, SRK staff members, APITA officials, and people from TV5. A warm welcome to all of you. Good morning. Now let us first log in by inviting guests for the today's function with a respect to come onto the dais. So first, it's my privilege to invite eminent personality, principal of SRK Engineering College, Dr. G.P. Sardivaram Garu, to come onto the dais. Our student will honor with the bouquet. I consider it is my privilege invite our vice principal, sir, Professor K. Veshan Rajgaru, onto the dais. Our student will honor with the bouquet. It's my pleasure and great honor to invite special guest as chief guest of this function, Sri J. Chaudhary Garu, IT advisor to Chief Minister and Special Chief Secretary, Government of AP, to come onto the dais. Our student will honor the bouquet. It's my pleasure to invite the guest of honor, Sri Ramakrishna Dasari, MD, Electronics Limited, onto the dais. One of our students will honor with bouquet. I'm very happy to invite our guest of honor, Sri Vasant Kumar, business editor, TV5, onto the dais. Our student will honor with the bouquet. Thank you, sir. It's my pleasure to invite guest of honor, Sir Raghavendra P., founder and CEO, ThoughtFox, onto the dais. Okay, sir. We'll join shortly. It's my pleasure to invite guest of honor, Srinivasa Pichala, delivery and location lead, DXC Technology, onto the dais. Our student will honor with the bouquet. Thank you, sir. It's my pleasure to invite guest of honor, Dr. Ram Kumar Rudra Batla, Chairman, PNP Next Gen Tech Private Limited, onto the dais. Thank you, sir. We'll join. It's my pleasure to invite Sri Sharan, founder and StuMax, onto the dais. Our student will honor with the bouquet. It's my pleasure to invite Sri Anil, CEO, ESF Labs, onto the dais. Our student will honor with booking. It's my pleasure to invite Mr. Sharad Dara, Vice President, Cloud DevOps Practice, Intelligent Design Arena Limited, onto the dais. Our student will honor with the booking. It's my pleasure to invite Sri Aniruddha S. Dasu, independent consultant, formerly is the vice president of Achusa, onto the dais. Our student will honor with the bouquet. It's my pleasure to invite Mr. Jakir Hussain, Chairman and High Commissioner, USAID NSC WBF, onto the dais. Our student will honor with the bouquet.
It's my pleasure to invite Sri Pavan, CEO of McAfee Bangalore, onto the dais. It's my pleasure to invite Deepika, CEO, EduSense, onto the dais. Our student will honor with bouquet. Okay, now is the time for prayer. As the angels shower their blessings on us, let us involve the grace of God with a song of praise. I call upon Mauni and Mona to lead the prayer. Thank you, sir. It is appropriate to begin such an auspicious occasion by lighting a lamp. So I request our chief guest, Sri J.H. Chaudhary Garu, and all other dignitaries on the dais to lighting the lamp and inaugurate the program. So ikkada front verse lo unna ammayilu rendamma meeru veliginchandi Jyoti, we'll give you that honor. షూస్ విడిచిపెట్టి రండి ఇక్కడికి. చూడండి, తీసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆర్ ఈవెన్ ఒకళ్ళు ఒకళ్ళు చేయి ఒకళ్ళు కూడా పట్టుకోవచ్చు. ఎస్, చప్పట్లు కొట్టాలి.
Thank you, girls. Thank you. Now, I invite our principal, Dr. G.P. Sarathi Varmagaru, to give the welcome address on this occasion. The dignitaries on the dais, the chief guest of today's event, J.A. Chaudhary Garu, the eminent personality which takes care and 24/7 he thinks of about developing this state to an international standard, and came from USA to develop this state and country, and he has won several software companies out there and came back here and working for the progress of our Andhra Pradesh state activity at this place. Chief advisory to the CM is a small post for him actually, and he's I know personally his activities from last 20 years, and it's an amazing activity which always thinks about our students and the people of Andhra Pradesh, converting our Andhra Pradesh to IT in the world, and on that connection his initiation is very appreciable, sir. The brainchild of this College Connect is brainchild, and the intention at this place is to connect and adapt the student community, the young generation, budding engineers, to connect to a CEO where the CEO can convert their career towards the best possible way in this direction. This is not a simple effort. It's not for 5 minutes, or it's not for 1 day, it's not for 2 days. Totally, your career will be mentored by the CEOs of different companies. This opportunity never comes in your life, and that was given by this platform of College Connect at this place. And for that vision, and coming with the most of the CEOs of different companies here, and join their hands and join their brains with the thought process of Chaudhary Garu and the initiation of Chandrababu Naidu Garu, and with that actually the thought process was mixed with them, and coming voluntarily, I would like to adopt some of the people in this state, and giving back to the society. This is the one actually which is doing it, and for becoming a CEO to work out a company out there, they struggled a lot from a basic level. They're also the students of the same classrooms which are right now doing it. And with that stage onwards to coming here, there's a lot of struggle involved in it. And that struggle, they would like to share you, and they would like to guide you in this process. And that's why they are here. And I really appreciate their efforts in connecting this to joining hands with the College Connect at this place. Other side, SR Care Engineering College, I would like to introduce in 2 minutes because the time is a very valuable thing at this place. This is the campus in 1980, it was started, 38 years of journey at this place. And the vision of this campus is to produce the world-class engineers from the rural background at this place. That's our vision of the founder, and that was brought right now all over the world. The people, 40,000 SR Care students, are there in every nook and corner of the world. And any company you name it, and our students, our world boys will be doing very well, perfectly in all of the companies. And as for the statistics here, more than 1,500 companies are owned by our world students, and 84 CEOs of this campus. The world students are CEOs of different campuses. In US particularly, there are more than 20 companies owned by our world students. In Silicon Valley, there are 6 companies owned by our SR Care Engineering College students. And not only that, 256 vice presidents of different companies are from this campus, and 14 chief engineers, 15 professors of IITs, and MLAs, MPs, SPs actually, there are 4 SPs of this state is actually from this campus. And IAS officers, there are a lot more actually. Bahubali movie graphics designer, Rajabali is from this campus, and in the same flat and the same platform,
The Srinivas Reddy is also from our campus. And the vision of that founder was converted towards world-class engineers. So far, we produced around more than 38,000 of student workforce all over the world and working in the development of the total world community out there in this engineering profession. We are offering only BTech, MTech programs and PhD programs. We are straightforward vertical. We don't go to any other disciplines and no training process. It's a value and commitment to the, the key point for this campus at this place. And the success behind this is the faculty here, the 486 faculty here or there in this campus, and very well experienced, more than 30 years of experience is 75 members are there, more than 25 years is 125, more than 20 years is 256 faculty members are working here. Out of this total 486, 108 faculty members are PhD holders. And three postdoctorals in the campus. And not only that, actually, we are connected, last 3 years we are connecting with the international community and making this campus to world-class university. In that connection, we are connected with 18 universities, foreign universities in different European countries, American universities, and all this who are doing it. And every year we are sending the people to the Spain, Norway, Netherlands, Austria, Switzerland, then US. They are first year they will be studying in this campus, and second, third, finally they will be studying in these campuses. The advantage here is in this campus, other than any other campus in India for the foreign collaboration, is if they pay the fee of this campus, that's enough. They don't need to pay the fees of $10,000 in that campus out there. So first year they have to pay the fees of this campus, second, third, finally they will be paying the fees of this campus, and where the fees out there is $10,000, which need not be paid. And if you pay the fees of this campus, that is very advantageous for all the middle class students at this place, and their dreams are coming reality into that place. And we also connected with Stanford University for University Innovation Fellows, and there are 12 members already went there. They came back and mentoring the students, and startups already started, and this campus is already having iHub, like T-Hub in Hyderabad, and 22 crores were invested out there actually, and 47,000 square feet area was there, and 14 startups were in the campus, and they're running in this campus, and one was graduated. NetEnrich is the one company which has graduated from this campus, and several companies are working out in this campus, and a great opportunity for the students to work out their internships in this software industries out there. Not only this, actually, this was having a 17 excellency centers in this campus, working towards the societal aspects and taking care of the environmental, wet water environmental testing centers, nanotechnologies, and we have agricultural things, actually. We work with ISRO, we work with NRSC, we work with different geospatial technologies out there in this campus, and every excellency center produces the PhDs and publications. So far, there are more than 3,000 publications was published in this campus, and 53 books was published in this campus, and more than 48 PhDs was produced from this campus, and that speaks of the research aspects of this campus. And there are around something like 28 crores funded projects from DST and AICT and UGC and Netherlands. We also work with the European Council also, and we have 8 crores of Netherlands funded project out there. And also Denmark, there is 5.5 crores funded projects with Denmark, actually. And all this, the environment of research environment at this place. And I really appreciate the efforts made by the dignitaries on the dais, actually, and making the student community to convert towards a best products in this in Andhra Pradesh state government. And there are a lot of ideas, and they would like to share with you. And we want the students also to be open, actually. They don't need to fear at this place. Any topic, you can just open up and express your ideas. And they are here watching you for this. And if your idea matches, the CEOs may take you in the company. They mentor you. And in this process, there are a lot of things can happen. And you are the cream of this state, actually. And the starting rankers will be joined in this campus. And you are the cream of this campus. Come up and open up, and there are no limits for you, actually, at this place. And
I would like to also mention that actually gate examination, we top All India first, All India second ranks, fourth ranks, 14th, 18th ranks, like that. And these guys are already training for the IAS also. GRE, TOEFL, all these aspects are going on in this campus. Come up and open up your minds and share with them actually, and they're ready to mentor you in this process. Mentoring means adapting yourselves to the your career development. Definitely, once a CEO of this big company is adapt you actually, you'll be into the company process out there. Let's have a great session at this place. Thank you very much for giving me this opportunity. Thank you very much. Thank you, sir. Now I would like to hand over the session to Vasanth Kumar Garu, TV5, to continue the further proceedings of this program. Thank you, sir. Thank you, Gopi Garu. Thank you, Principal Garu, GPS Varma Garu. GPS Varma, GPS అంటే నేను అనుకున్నాను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో తర్వాత తెలిసింది గొట్టుముక్కల పాదసారథి వర్మ గారని. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఈవినింగ్ కలిసాం. ఐ టుక్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. ఇవాళ అందుకనే ఆయన్ని కాపీ చేస్తూ ఈ డ్రెస్ వేసుకున్నాను. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తయారు చూశాను. చూసి ఐఎమ్ గోయింగ్ టు కాపీ యూ టుడే సార్ అని ఆయన పర్మిషన్తో ఇలా డ్రెస్అప్ అయ్యి వచ్చాం అనమాట. సో దట్స్ ది కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ హీ గివ్స్ టు ఆల్ ఆఫ్ అస్ హియర్. యు ఆర్ ఆల్ లక్కీ టు హ్యావ్ హిమ్ యాజ్ యువర్ ప్రిన్సిపల్. అండ్ ఎస్ఆర్కేఆర్ అంటేనే ఇన్నోవేషన్. ఎస్ఆర్కేఆర్ అంటే డిసిప్లిన్. బ్యాక్ బెంచెస్లో కొద్దిగా డిసిప్లిన్ లోపించింది. ఎందుకో ఏంటి కొంత కొద్దిగా కలకలం అక్కడ సైలెంట్ కూడా, లేకపోతే అందరినీ ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తాం కింద. ఓకే. సో అండ్ నార్మల్గా మనం ప్రార్థనతో బిగిన్ చేస్తాం కదా. అలాగే మేము కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా చౌదరి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ బిగిన్ చేస్తాం. సో చౌదరి గారి కాన్సెప్ట్ ఇది, దాన్ని TV5 ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఎంత హడావుడిగా అక్కడి నుంచి వచ్చారంటే బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేశారు చౌదరి గారు అండ్ హిజ్ టీమ్ మెంటర్స్ అందరూ. సో విచ్ ఈజ్ నాట్ ఎ నార్మల్ సాక్రిఫైస్. ఆ రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసామంటే రోజంతా డల్గా ఉంటాం కదా. సో ఐ డోంట్ వాంట్ దెమ్ టు బి డల్ హియర్ నౌ. ఐ రిక్వెస్ట్ దెమ్ టు సర్వ్ అట్లీస్ట్ సమ్ కాఫీ టీ హియర్ సో దట్ దిల్ గెట్ దట్ యా కోకోనట్ వాటర్ ఈజ్ బీయింగ్ సర్వ్డ్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు ఇందాక మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్లు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మీ క్యాంపస్ నుంచే గ్రాడ్యుయేట్ అయ్యి చక్కటి గొప్ప పొజిషన్స్లో ఉన్న శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. హేమ హేమీలు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎక్స్పర్టైజ్ని మనం వాడుకోబోతున్నాం. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఆఫ్ దిస్ ప్యానల్, ఇంతకుముందు కూడా వచ్చారు జాకీర్ హుస్సేన్. హీఈస్ లైక్ చౌదరి గారు ఇప్పుడు నాతో చెప్తున్నారు స్లమ్ డాగ్ మిలియనేర్ అని. అంటే హీఈస్ బాండ్ ఇన్ టు ఏ స్లమ్ బట్ నౌ ధారావి. ధారావి అంటే ఐ థింక్ కాలా మూవీ అక్కడే తీశారు కదా సార్. సో అక్కడ నుంచి వచ్చి ఆయన ఇప్పుడు హీఈస్ నౌ ఓనింగ్ ఏ కంపెనీ. హీఈస్ ఎ మిలియనేర్ నౌ. సో అండ్ హీ హ్యాస్ బ్రాట్ విత్ హిమ్ ఎ మెంటీ. ఆ అమ్మాయి ఇందాక మీరు చప్పట్లు కొట్టారు దీపం వెలిగించడానికి వస్తున్నప్పుడు. మన వాళ్ళు ఎవరో హౌలింగ్ కూడా చేస్తున్నారు. సో షీఈస్ హీజ్ మెంటీ. సో దట్స్ వన్ మోర్ సేలియంట్ ఫీచర్ ఆఫ్ టుడేస్ ఈవెంట్. సో హీ మేడ్ హర్ యాజ్ ఎ సీఈఓ అట. మరిన్ని విశేషాలు చౌదరి గారు చెప్తారు కొద్దిసేపట్లో. సో ఇలాంటి ఒక విశిష్టమైన ప్యానల్ మన ముందు ఉంది. చక్కగా ఎస్ఆర్కేఆర్ అంటే ఇన్నోవేషన్. నేను నిన్న ఇన్నోవేషన్ సెంటర్కి వెళ్ళి చూసాము. వెరీ ఇంప్రెసివ్ ఫెసిలిటీ. ఎంత సార్ అది? 47,000 స్క్వేర్ ఫీట్. ఒక ఐటీ కంపెనీ కూడా అంత విస్తీర్ణం ఉండదు. హైదరాబాద్లో చాలా కంపెనీస్ 10,000-15,000 SFTలో వండర్స్ చేస్తూ ఉంటాయి. సో మీకు అంత పెద్ద ఒక ఫెసిలిటీ ఉంది. సో దాన్ని మీరు అందరూ ఎంత మేరకు వాడుకుంటున్నారనేది కూడా అక్కడ ఉన్న స్టార్టప్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దేర్ ఆర్ సో మెనీ స్టార్టప్స్ విత్ ఇన్ యువర్ క్యాంపస్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఆల్రెడీ ఆ ఎకో సిస్టమ్ని మీ మేనేజ్మెంట్ డెవలప్ చేసింది. మీకు కావాల్సింది ఏంటి? హ్యావింగ్ మెంటర్స్ లైక్ దిస్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్. సో ఇంటర్నల్లీ యు ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్. బయట నుంచి వచ్చిన ఈ మెంటర్స్ ఎక్స్పర్టైజ్ని మనం ఇకపై ఎస్ఆర్కేఆర్ విద్యార్థులు అందరూ వాడుకోబోతున్నారు. సో ఇక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మనం స్టార్ట్ చేద్దాం. దానికి ముందుగా మనం ఇంట్రొడక్షన్స్ ఉంటాయి, బట్ ఎవరి ప్రశ్న తీసుకున్నప్పుడు వాళ్ళతో ఇంట్రొడక్షన్ ఇప్పుడు, ఎందుకంటే ఇవాళ మనకి ఎక్కువ టైం లేదు.
వీ జస్ట్ హ్యావ్ 2 అవర్స్ టైం, నార్మల్గా 3 అవర్స్ కండక్ట్ చేస్తున్నాం. సో 1:30 కంక్లూడ్ చేద్దాం సార్. సో 1:30 ఎందుకంటే మళ్ళీ అందరూ బ్యాక్ టు పెవిలియన్స్ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరు అడగబోతున్నారు ఫస్ట్ ప్రశ్న? మైక్స్ ఎక్కడ ఉన్నాయి? మైక్స్ ఒకటి ముందు ఒకటి వెనక ఉంచడమ్మా మైక్స్ని. ఫ్రంట్ రోలో ఈ బ్లూ షర్ట్ జీన్స్ షర్ట్ అబ్బాయి, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకొని ప్రశ్న అడగండి. మై నేమ్ ఈస్ నారాయణ ఫ్రమ 3x4 Tribly. ఐ హ్యావ్ వాచ్ సో మెనీ వీడియోస్ ఇన్ యూట్యూబ్ అబౌట్ ది కాలేజ్ కనెక్ట్. ఐ వాచ్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆల్ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ దట్ కెరియర్, నాట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. యాజ్ అవర్ చౌదరి సార్ సేడ్ దట్ దిస్ ఈస్ ది ప్రోగ్రామ్ ఫర్ డెవలపింగ్ అవర్ కంట్రీ. సో ఐ వాజ్ వెరీ యాంగ్జైటీ టు ఆస్క్ వన్ క్వశ్చన్, బట్ దిస్ క్వశ్చన్ ఈస్ నాట్ అబౌట్ ది టెక్నాలజీ, బట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవర్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ నేషన్. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అవర్ లైఫ్ బికాస్ ఇట్స్ డిసైడ్స్ ది ఫ్యూచర్ లైఫ్. I want to ask in Telugu, sorry for my language. And my important question is, nowadays all are going towards the IT corporations and etc. as compared to the only software side. Okay, coming from Tribly as per my side, all are, when coming to Tribly, they are not concentrating upon the first core. They are going towards the software. Okay. What is the reason why they are going to software? Once we connect to into this branch, first we have to know what is the basics of this knowledge. Without knowing the basics knowledge, all the, not the problem of giving the subject is not faculty. Chaka telugulo cheppama ante ippudu college syllabus cheptunnar ante adi point decide ochindi kani decide chese vallu mundu mana basics nechukokundane pakka dantlo kelli basics nechukoni em sadiddam annaku ardham gaatla. ఫస్ట్ మన బేసిక్స్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకుని పక్క దాంట్లోకి వెళ్ళి మన పరువు చూపించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఐఎమ్ డూయింగ్ ఏ వర్క్, ఇన్ దట్ పర్టికులర్ వర్క్లో ప్రతి స్కిల్ ఉండాలి. ఇంజనీరింగ్ అంటే నాట్ అట్ ఆల్ Tribly. ఒక ఈ Tribly తీసుకున్నానంటే సిఎస్సి వర్క్ తెలియాలి, మెకానికల్ వర్క్ తెలియాలి, అన్ని వర్క్స్ తెలిస్తేనే కానీ మును మన వర్క్ తెలియకుండా అటుకు వెళ్ళి ఏం సాధిస్తాను నాకు అర్థం కావట్లా. అండ్ మేజర్లీ ఐ వాస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై కాలేజ్. వై? బికాస్ దే ది స్టాఫ్. మేము కూడా, వీఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ యువర్ కాలేజ్. బట్ మై ఇంటెన్షన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ బేసిక్స్ అబౌట్ ది సబ్జెక్ట్ బట్ గోయింగ్ టు ది అదర్ సబ్జెక్ట్స్. వాట్ ఇస్ ది రీజన్? అర్థమైంది నీ ప్రశ్న? అర్థమైందమ్మా. రామకృష్ణ గారు దానికి రిప్లై ఇస్తారు, కూర్చో. మీరు చెప్పినట్టు లాస్ట్ 15-20 ఇయర్స్ కనుక తీసుకుంటే ఇండియాలో ఐటీ స్టార్ట్ అయినాక హయ్యర్ శాలరీస్ స్టార్ట్ అయినాయి సమ్వేర్ 98-99 నుంచి. ఆల్మోస్ట్ ఆ టైంలో నేను చాలామంది సీనియర్ ఆఫీసర్స్ని, వాళ్ళ పిల్లలకి వాళ్ళకంటే ఎక్కువ శాలరీస్ వచ్చేది. రైల్వేస్లో కానీ లేదా గవర్నమెంట్లో పనిచేసే ఇంజనీర్స్ కంటే కూడా వాళ్ళ పిల్లలకి ఎక్కువ శాలరీస్ సడన్గా వచ్చినాయి. దాంతో ఏమైందంటే సొసైటీ మొత్తం ఐటీ అనే దాని మీదకి వెళ్ళిపోయింది. అన్ఫార్చునేట్, అది టుడే పరిస్థితి ఏంటంటే చాలా ఐటీ జాబ్స్ ఈవెన్ మినిమం వేజెస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే 10,000 మా వాట్ ఈస్ కాల్డ్ మా డ్రైవర్కి 15,000 ఇస్తుంటే మేబీ ఐటీ కంప్లీట్ చేసిన వాళ్ళు మినిమం వేజెస్ ఇవ్వడానికి కూడా భయపడుతున్న సిచ్యువేషన్. ఎందుకు అవుతుందంటే ఇవన్నీ కేపీఓ బీపీఓ జాబ్స్ కోసం ఐటీ అంటే గ్రేట్ అనే ఫీలింగ్ వచ్చేసింది సొసైటీలో. అన్ఫార్చునేట్గా చెప్పాలంటే ఈవెన్ మామూలుగా విలేజ్లో ఉండే హౌస్ వైఫ్కి కూడా ఐబీఎం లేకపోతే ఇంకొక మల్టీనేషనల్ కంపెనీ తెలుసు, మ్యారేజ్ కావాలంటే అటువంటి రిక్వైర్మెంట్సే కావాల్సి వస్తుంది. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండ్ నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్. కమింగ్ టు ద టుడే సిచ్యువేషన్ ఏమవుతుందంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఐటీ ఐఓటీ మిషన్ లెర్నింగ్ ఈ ఇండస్ట్రీ 4లోకి వచ్చినాక ఇప్పుడు డిజిటల్ ట్విన్ అనేది కొత్త డైమెన్షన్. డిజిటల్ ట్విన్, డిజిటల్ ట్విన్లో కావాల్సింది ఏంటంటే ప్రతి ప్రొడక్ట్ని సిమ్యులేట్ చేసి సిస్టంలో, ఆ సిమ్యులేటెడ్ దీన్ని ఐఓటీ ద్వారా ఏం జరుగుతుందనేది సిస్టంలో తీసుకొచ్చి దాన్ని కంటిన్యూస్గా సూపర్విజన్ అనేది జరుగుతుంది. ఇటువంటి టెక్నాలజీస్ వచ్చినప్పుడు నాకు ఇప్పుడు ఈరోజు కావాల్సింది నాకు ఐటీ వాళ్ళు కాదు. మీరు అన్నట్టుగా కోర్ టెక్నాలజీస్లో వర్క్ చేసే మెకానికల్ ఇంజనీర్స్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానీ ఈవెన్ బిజినెస్ డాక్టర్స్ కూడా అంటే మన బాడీకి కూడా డిజిటల్ ట్విన్ వచ్చేస్తుంది. అంటే డిజిటల్ ట్విన్ అంటే 24/7 స్కూటర్ ఉందంటే 24/7 ఆ స్కూటర్ని ప్రతి స్కూటర్ని మానిటర్ చేస్తుంటుంది. దాంతో 3 అడ్వాంటేజెస్ వస్తాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డిజైన్ ఇంప్రూవ్ చేయడం వస్తుంది.
మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ చేయడం వస్తుంది, మూడోది ఆపరేషన్స్ని ఇంప్రూవ్ చేయడం వస్తుంది. ఈ మూడు డైమెన్షన్స్లో జరిగినప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ 40% బెనిఫిట్ అనేది వస్తుంది అనేది ప్రపంచం లాస్ట్ 1 ఇయర్ నుంచి అందరూ అన్ని కంపెనీస్ దీని మీద ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అన్నమాట. దాంట్లో అన్ని టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, IoT అనండి, వాటెవర్ ద న్యూ టెక్నాలజీస్ అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కాబట్టి మీరు అన్నట్టుగా కోర్ టెక్నాలజీస్ మీద దృష్టి పెట్టడం, దానిని అర్థం చేసుకోవటం, బేసిక్స్ అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అది కనుక జరగకపోతే ఈ ఓన్లీ ఐటీలో ఏదో లేకపోతే లాంగ్వేజ్ స్కిల్స్తోనూ ఫ్యూచర్ అనేది ఉండదనేది నా భావన. అంటే మేము రైల్వేస్కి సిగ్నలింగ్ సిస్టమ్స్ మొత్తాన్ని మేము మానిటర్ చేస్తుంటాం. రైల్వే ఆల్మోస్ట్ ఇండియాలో ఆల్మోస్ట్ 8,000-9,000 స్టేషన్స్ యొక్క సిగ్నలింగ్ని మేము IoT ద్వారా మానిటర్ చేసి ఆ డేటా మొత్తం సెంట్రల్ ప్లేస్కి తీసుకొస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ విచ్ బీ మేడ్ ఫ్రమ్ విజయవాడ. అంటే ఆల్మోస్ట్ ఏ కంట్రీలో నుంచి మేము టెక్నాలజీని తీసుకోలేదు. అంటే మొత్తం డెవలప్మెంట్ అంతా విజయవాడలోనే జరిగింది, మా క్యాంపస్లోనే జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా చేయొచ్చు. అంటే మనకు గనక రియల్గా గనక కాన్సన్ట్రేషన్ ఉంటే ఏదైనా ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇది మా కంపెనీ పేరు ఎఫ్ట్రానిక్స్, మేబీ కొంతమంది ఉండవచ్చు. దీంట్లో నుంచి మేము ఏం అచీవ్ చేసాం మానిటరింగ్. ఇట్స్ నాట్ జస్ట్ టెక్నాలజీ కాదు. ఇందాక మీరు ఎవరు మాట్లాడినట్టుగా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని యాక్సిడెంట్స్ని తగ్గించగలిగాం. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఈజ్ ట్రైన్స్ని ఎంత టైమ్లీ రన్ చేయగలుగుతున్నాం. అంటే లోపల ఉన్న ఎసెట్స్, కొన్ని పాయింట్ మిషన్స్ అని సిగ్నల్స్ సరిగ్గా పనిచేయలేదనుకోండి, ఆటోమేటిక్గా ట్రైన్లన్నీ డిలే అయిపోతాయి. అవన్నీ తగ్గించగలిగాం అన్నమాట. చాలా అంటే ఆల్మోస్ట్ అంతకుముందు 100 ఉన్నప్పుడు మేము ఇప్పుడు 10% తీసుకురాగలిగాం దాని మూలాన, ఆ మానిటరింగ్ మూలాన. యాక్సిడెంట్ని చాలా తగ్గించగలిగాం. అంటే డ్రైవర్ రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోయేవాడు, అటువంటివన్నీ పట్టుకున్నాం. ఇప్పుడు డ్రైవర్స్ ఎప్పుడు రెడ్ సిగ్నల్ని ఇప్పుడు రైల్వేస్లో క్రాస్ చేయరు, వాళ్ళని ఇమీడియట్ సస్పెండ్ చేస్తారు. అట్లా చాలా ఇష్యూస్ని దాంట్లో ఆ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ద్వారా అనలిటిక్స్ ద్వారా తీసుకురావడంతో ఇప్పుడు ఈవెన్ దాంట్లో కూడా కొన్ని అన్ట్రూత్ ఉంటుంది. అన్ట్రూత్ అంటే ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి కనుక ట్రైన్ వెళ్ళేటప్పుడు ఈ జోన్ని ఒక పక్క స్టేషన్ అనమాట, ఆ యువతల స్టేషన్లో డ్రైవర్ ఏం చెప్తాడంటే, డ్రైవర్ కాదు అక్కడ మేనేజ్మెంట్, ఆల్మోస్ట్ 1 ఇయర్ బిఫోరే ట్రైన్ వెళ్ళిపోయినని చెప్తారు. రెండో స్టేషన్ వాళ్ళేమో 1 ఇయర్ లేట్గా వచ్చి 1 అవర్ లేట్గా వచ్చి, అంటే ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి మధ్య రెండు రికార్డులు కనుక చూస్తే 2 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది. యాక్చువల్గా పట్టేది 5 నిమిషాలు ట్రావెల్ టైమ్ని. అది మా సిస్టమ్ పట్టుకొని ఇప్పుడు రైల్వే బోర్డు లెవెల్లో దీన్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడంతో ఇప్పుడు లాస్ట్ 4-5 మంత్స్ నుంచి వాటిని కట్ చేయడం పోయినది. మీరందరూ సొసైటీకి దగ్గరగా ఉండాలి. సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి డిజైన్ థింకింగ్లో ఎంపథెటిక్గా మనం ఏమేమి ఉన్నాయి, అంటే సింపతి ఈజ్ డిఫరెంట్ అండ్ ఎంపతి ఈజ్ డిఫరెంట్. సింపతి అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి వెళ్ళి మనం ఏదో సహాయం చేద్దాం అనుకుంటాం. ఎంపతి అంటే అటువంటి యాక్సిడెంట్ జరగకుండా ప్రతి చేయగలగటం అనేది ఎంపథెటికల్ థింకింగ్. అది దాన్ని డిజైన్ థింకింగ్ అనే మెథడ్లో వస్తుంది అన్నమాట. ఆ డిజైన్ థింకింగ్ కావాలంటే మీరు సొసైటీకి దగ్గరలో ఉండి సొసైటీని బాగు చేయాలి అనే ఆలోచన ఉంటాం. మీరు ఇందాక మాట్లాడినట్టుగా అటువంటి ఆలోచన ఉండటం అనేది మోర్ ఇంపార్టెంట్. అంతేగాని ఏదో డబ్బు సంపాదించాలి లేకపోతే అదేనేది కాదు. అంటే ఇంకా మేబీ నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ మాట్లాడిన టైం. హలో, నేను శ్రీనివాస్ రెడ్డి, ఈ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యాను. గుడ్ క్వశ్చన్. మేము ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. నేను మెకానికల్ ఇంజనీర్, ఎండెడ్ అప్ ఇన్ ఐటీ హెడ్ టుడే. అయితే సార్ చెప్పినట్టు ద సోషల్ ప్రెషర్ అండ్ ద ఆపర్చునిటీస్ ఆల్ డ్రోవ్ అవర్ జనరేషన్ అట్లీస్ట్ టు ఐటీ. బట్ ఈరోజు కూడా ఇట్ ఈస్ స్టిల్ ట్రూ. కానీ ఐటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ దట్ మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా టుడే ఎవ్రీథింగ్ ఈజ్ ఐటీ ఎనేబుల్డ్. ఇఫ్ ఇన్ ద సిటీస్లో చూస్తే మీకు ఈవెన్ ట్యాక్సీ కావాలంటే, ఫుడ్ కావాలన్నా యు ఆర్ ఆర్డరింగ్ ఇట్ త్రూ ఆన్లైన్, రైట్, అమెజాన్, ఎవ్రీథింగ్ యూ వాంట్. హౌ ఇట్ ఈస్ డ్రివెన్ ఈజ్ ఐటీ. సో హ్యావింగ్ ఐటీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ బేస్డ్ ఆన్ ద ట్రెండ్ మీరు చెప్పినట్టు, మేమున్నప్పుడు ఒక 1 వీక్ ఒక కోర్స్ ఏదో నేర్చుకుని C++ జావా వీ వర్ ఏబుల్ టు గెట్ ఎ జాబ్ బికాజ్ ఆల్ వీ నీడెడ్ వాజ్ ఎ లాజిక్. టుడే ఇఫ్ యూ లుక్ ఎట్ ద ట్రెండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ మెషిన్ లెర్నింగ్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూ విల్ నాట్ సర్వైవ్ విత్ జస్ట్ ఎ లాంగ్వేజ్. సో డొమైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ బికాజ్ ఐఎమ్ ఎ మెకానికల్ ఇంజనీర్. టుడే వీఆర్ డిజైనింగ్ ఎ సిస్టమ్
వేర్ దెర్ ఇస్ అ బాయిలర్ ఏ కస్టమర్ కమ్స్ అండ్ సేస్ మై బాయిలర్ ఈజ్ రన్నింగ్ లైక్ గ్రూప్ ఆఫ్ బాయిలర్స్ ఆర్ రన్నింగ్ ఇన్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వీఆర్ స్పెండింగ్ లాడ్ ఆఫ్ మనీ ఆన్ రిపేర్ అండ్ దే కీప్ ఫెయిలింగ్ సో కెన్ యూ కమ్ విత్ సంథింగ్ ఐ కెనాట్ జస్ట్ గో రైట్ లాంగ్వేజ్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ బాయిలర్ పర్ఫార్మ్స్ క్యాప్చర్ ఆల్ ద డేటా త్రూ బిగ్ డేటా డూ అల్గారిథమ్స్ టు యూజ్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఇస్ వాట్ ఇట్ ఈస్ సో ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ ప్రోగ్రామర్ డజన్ నో హౌ బాయిలర్స్ వర్క్ సేమ్ థింగ్ యాజ్ సార్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ట్రైన్స్ సో దేర్ ఆర్ వీఆర్ హెల్పింగ్ లాడ్ ఆఫ్ బ్రిటిష్ ట్రైన్ సిస్టమ్స్ సో వీఆర్ బిల్డింగ్ సిస్టమ్స్ టు నెట్వర్క్ రైల్ ఏ కంపెనీ కాల్ నెట్వర్క్ రైల్ వాట్ దే డూ ఇస్ దే రన్ అల్గారిథమ్స్ అండ్ సీ వేర్ ద బ్రేకేజెస్ విల్ కమ్ సో డొమైన్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ కేర్ టుడే ఇఫ్ యూ టేక్ హెల్త్ కేర్ వితౌట్ హ్యావింగ్ హెల్త్ కేర్ నాలెడ్జ్ అబౌట్ హౌ సిస్టమ్ వర్క్స్ ఈరోజు ఏం లేదు సో మీరు అన్నట్టు ఎలక్ట్రానిక్స్ ఇఫ్ యు ఆర్ సాలిడ్ ఇన్ యువర్ డొమైన్ నాలెడ్జ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లెర్నింగ్ దీస్ ఎనీ అల్గారిథమ్స్ అండ్ దెన్ రైటింగ్ దెమ్ ఇన్ టు లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఈజీ బట్ అదర్ వే ఈజ్ నాట్ పాసిబుల్ పాసిబుల్ బట్ ఇట్ విల్ బి మోర్ ఎఫర్ట్ సో మీరు అన్నట్టు ద ఇంపార్టెన్స్ హ్యాస్ నౌ ఇంక్రీజ్ టు యువర్ కోర్ ఏరియా ఓకే సో ఎస్పెషలీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమింగ్ మెషిన్ లెర్నింగ్ కమింగ్ అండ్ వన్ మోర్ ఫండమెంటల్ థింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ ద లాస్ట్ 20 ఇయర్స్ అట్లీస్ట్ లాస్ట్ టచ్ విత్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ రైట్ వీఆర్ జస్ట్ లెర్నింగ్ లాంగ్వేజెస్ వీఆర్ పాసింగ్ అవుట్ ద ఎగ్జామ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఐటీ జాబ్ అండ్ డూయింగ్ ఐ విల్ టెల్ యూ ఆల్ ఆఫ్ యూ నీడ్ టు బీ ఇఫ్ యూ వాంట్ టు రియలీ లుకింగ్ అట్ కెరియర్స్ బిల్డింగ్ ఎస్పెషలీ విత్ ద ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విల్ బికమ్ హైలీ హైలీ ఇంపార్టెంట్ సో ఫోకస్ ఆన్ దోస్ ఏరియాస్ బీయింగ్ సెట్ దట్ ఐ థింక్ వాట్ యువర్ సెడ్ రైట్ బట్ ద చేంజ్ ఇట్ సెల్ఫ్ ఈస్ బ్రింగింగ్ దట్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ థ్యాంక్ యూ మీరు చెప్పినట్లా ఇప్పుడంతా బ్యాక్ టు బేసిక్స్ మంత్రము మీరు సక్సెస్ కావాలి లైఫ్లో సక్సెస్ కావాలంటే రెండే బ్యాక్ టు బేసిక్స్ ఏకలవ్య ఎడ్యుకేషన్ మీరు బేసిక్స్ అంటే ఏ బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ బాగుండాలి అందుకనే మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కోర్ ప్రోగ్రామింగు అల్గారిథమ్స్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ బేసిక్ సైన్సెస్ బ్యాక్ టు బేసిక్స్ ఇవన్నీ చక్కగా నేర్చుకుంటే మీరు యూట్యూబ్లో ఎనీ న్యూ టెక్నాలజీ యూ కెన్ లర్న్ ఆన్ యువర్ ఓన్ దాని గురించి అసలు మీరు బాధరే కాకూడదు అరే ఈ టెక్నాలజీ నాకు తెలియదే అట్లాంటివి ఐ మీన్ యూ షుడ్ నెవర్ థింక్ అబౌట్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఏమన్నారు ఆయన మెకానికల్ ఇంజనీర్ బట్ హీఈస్ గెటింగ్ ఏ బిగ్ డివిజన్ ఆఫ్ బిగ్ multi-billion-dollar కంపెనీ సో మెకానికల్కి మన ఐటీకి ఏం సంబంధం ఉంది అదేవిధంగా మన జాకిర్ హుసేన్ ఆయన బీటెక్ కూడా కాదు మేబీ విల్ ఆస్క్ జాకిర్ హుసేన్ వాట్ ఈస్ హిస్ జర్నీ హౌ హీ హస్ బికమ్ నాట్ ఓన్లీ సక్సెస్ఫుల్ ఐటీ ఎంటర్ప్రినర్ బట్ నౌ హీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఐటీ కంపెనీస్ ఈజ్ మేకింగ్ హిస్ మెంటీస్ యాజ్ సిఇఓస్ ఆఫ్ దోస్ కంపెనీస్ మేబీ ఐ విల్ రిక్వెస్ట్ జాకిర్ హుసేన్ టు టాక్ అబౌట్ గుడ్ మార్నింగ్ ఓ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ వైబ్రెంట్ థ్యాంక్ యూ సార్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ లెట్ మీ పుట్ ఇట్ వెరీ సింపుల్ దట్ ఐ గాట్ అ న్యూ టైటిల్ టుడే స్లమ్ డాగ్ మిలియనీర్ ఐ లైక్ ద మిలియనీర్ వర్డ్ వెరీ మచ్ దట్స్ వేర్ ద మనీ లైస్ ఓకే సో ద థింగ్ ఇస్ ఐ కేమ్ ఫ్రమ్ అడ్వర్టైజింగ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ బై నేచర్ లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ హ్యాడ్ మేడ్ పెయింటింగ్స్ డ్రాయింగ్స్ ఐ లివ్డ్ ఇన్ అ పర్సోనిఫైడ్ వరల్డ్ రాదర్ దెన్ ద రియల్ వరల్డ్ దట్స్ ద రీజన్ ఐ వాస్ టెంట్ కాల్డ్ లైక్ ద లూజ్ క్రూజ్ ఆఫ్ అవర్ సొసైటీ బట్ ద థింగ్ ఇస్ వెన్ ఐ కేమ్ టు అ రియల్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ ఐ ఫౌండ్ దట్ పీపుల్ ఆర్ లూజ్ క్రూజ్డ్ వీఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ దెమ్ బికాస్ దే రియలీ నాట్ ఎంజాయింగ్ ద వరల్డ్ అరౌండ్ యూ we have become very mechanical in nature I was an artist I was in creative domain I was doing branding advertising I spent 15 years in advertising there was an accident in my life it is not a road accident it is a career accident I went to an IT company and I recruited as a creative head I didn't understand what these guys will do with me in an IT company they made me to understand and design the solutions because iPhone and Steve Jobs were happening so they wanted some Steve Jobs from India to do something I personally was not because I didn't understand technology I started designing and that's where I felt the gap is reducing now technology is getting more matured to understand human being first previously 20 years we were in the dilemma of taking technology as a technology
technology without human is nothing. We are not working for machines, we are working for humans. If you don't become human first, what sir said is very exactly, we lost the basic sense of empathy. I have learned one thing in life, if you want to do anything in life, without empathy, you will do nothing in life. Because if I empathize, I will even forgive the sinner. If I empathize, I will help my friend. If I empathize, I understand his problem. If I empathize, I will solve his problem. Our objective should be solving the problem. Our objective should not be creating technology. Technology can be anything. Maybe electronics, mechanical, or IT, or XYZ. I, without any knowledge, I started getting into this. 1 year I started designing. My technical guys came and said, sir, what are you doing? This is not possible. I said, why it's not possible? Am I talking to make you rockets? No. I left that company. I spent 6 months understanding technology so that I can give a better answer to them. And fortunately, things work for me because I am human. I can learn technology, right? The technical guy cannot become human, but human can always learn technology. So I went that way, and I started taking students from IT company. First, I made them understand, don't be a developer, because developers are like masonries. You build a wall, they will build a wall. Why to build a wall, they don't know. Right? Because they are not using their application where we need to use it. And that is what gave me an edge over technology. The edge over technology is the human needs are important. When we solve the human needs, technology has to bend to the needs. That's why we called it human-centered design development, not machine-centered development. That is where the whole perspective changed. What Steve Jobs did is nothing so great. He tried to capture the very basics of human needs in a very simplest way. You see any of Steve Jobs' innovation, it was quite simple and quite natural in nature. It was not having any learning curve. My dad was able to use iPhone. Being illiterate, he was able to use iPhone. That itself says he has thought and empathized from his perspective. So when I started this, I today architect the cloud infrastructure. I today teach artificial intelligence without having any technical knowledge. That is because I really understood the problem, and technology can be learned, the skills can be created, but the need has to be understood. That is where I felt, and I tell my whole group, I don't call it them as employees, they are my partners, and I always believe in entrepreneurship rather than entrepreneurship, because they come together, we build together, and everybody takes a dimension on that. That's why I did it. I just tell them, guide them, to give them a direction of human thought process, that technology gets in there, and it tries to bring value out of it. Today, I'll tell you, 4 years back, we got an opportunity to work with Jio, and my first project was with Mukesh Ambani, directly. I met him. You know why? Because his biggest problem of his enterprise, I was able to prototype him, say, sir, this is the way it will solve. I was telling Jay Chaudhary, sir, the first line he said me, will you make me happy? I said, sir, I am not here to make you happy. I'll make your customers happy. Because if your customers are happy, you will be happy. Because that is the nature we have to build. We have to build for the real user, real people. Technology, languages, everything will go on changing. Humanity will never change till you die. Please follow that. Everything will fall in place. Thank you. Right, sir. Tarath, Prasna. Yeah. Good morning to one and all. I'm Pravallika. I'm from 3x4 ECE. Now, I'm going to ask two questions. First of all, people ippudu andaru social networking apps use chestunnaru. So, andaru use chesedi edo foreign, I mean WhatsApp lantidi, Twitter, avanni foreign kada. India nunchi vachina app ni enduku use cheyaledu? Meeremi initiative I mean ade
పీపుల్ ఉన్నారు కదా, గ్రేట్ పీపుల్, అలా ఎవరు ఇనిషియేట్ తీసుకోలేదా ఈ ఇండియాలో తయారు చేసిన యాప్ని పీపుల్ అందరూ వాడితే మనకే ఒక ఎకనామిక్గా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఒక క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే గూగుల్ కొన్ని యాప్స్ని క్రియేట్ చేశాయి, లైక్ హ్యాంగ్అవుట్స్, ఇంకా చాలా యాప్స్ సక్సీడ్ అవ్వలేకపోయాయి. ఏమంటే సోషల్ నెట్వర్కింగ్ యాప్స్, గూగుల్ అనే కాదు మైక్రోసాఫ్ట్, యాహూ ఇవన్నీ కూడా. సో ఎందుకు అలా సక్సీడ్ అవ్వలేకపోయాయి అని చెప్పి నా క్వశ్చన్. థ్యాంక్ యూ. ఓకే, చరణ్ రిప్లై ఇస్తారు దీన్ని. హాయ్ అండి, షల్ ఐ స్టాండ్? మై నేమ్ ఇస్ శ్రీచరణ్ లక్కరాజు. I'm the founder of something called Stew Mags, one of the answers. Telugu lane cheptana, telugu lo okay kada andi andarki? First thing man, there communication skill ante English lo maatladate communication skill anukunta. As a communication ane telugu lo kuda kavachu. So first thing, ikkane oka nik answer, nu adigina question ki oka answer endante mana the recent last 1 year trend is not about WhatsApp, it is about share chat. That's a Indian born product. How many of you know share chat here? See, this is Bhimavaram. Yes or no? So ShareChat is one of the most invested company this year by even Jack Ma. Alibaba has invested in ShareChat. The reason, because, yeah, we can clap for them once. Yeah, it's okay. So that is an Indian product. Indian product, very good friend of mine who started it in 2015 or 14, lot of people were not ready. He said, why can't people talk in regional language? Manam andaram inka ani English la WhatsApp la inka an rastam. Yes or no? So he just thought, why can't we have a Telugu keyboard? Why can't we have a Hindi keyboard or a Bengali keyboard? Man India ni andar Amazon degar nunchi prati company India ni oka ground laga chustaru. Yes or no? We are seen as people because mana strength enti? Population. Yes or no? So anduke mana everyone, lot of people were confused. Mana nanagaru teacher andi, and last 2 years lo when we started, it's been 3.5 years, recent lo Forbes magazine 30 under 30 lo they featured us as one of the 30 entrepreneurs in Asia. Actually a twist ikkadne on and Forbes magazine lo 30 under 30 Asia Lokesh gar bilcharu, and it was CM gar has given an honor to us. It was not big thing getting into Forbes, but Eenadu magazine Sunday cover magazine lo vachinappudu mana chaala happy feel ayyadu. So here the point which I'm trying to convey, mana vallu chadivedi indaka Zakir gar cheppinattu regional language products vastunappudu digital penetration ekku avuthundi. So the real population in India is in villages. So when you build products, anduke ippudu Google 2 days back started something called Navlekha. It is for writers in regional languages. So global products are looking at India to convert into regional languages. That's the first answer. Why social network start galen and social network start in? When I started Stew Mags, when I went to colleges, most of them said Facebook has already connected everyone. Why would you want to connect college students within the college? So I was in one of the biggest universities and I asked one student, amma ni pere enti ani. She said 2x4 ECE. Some name. There was another girl. I asked which girl. It's like 2x4 triple E. Do you know each other? They said no. How many years are in this college? 2 years. Facebook didn't connect them. Yes or no? So mana connectivity ayindi ani oka bramalo unnam gaani Facebook lo mee friends andar delete chesesna anko nunka rendu rojulu undo dantlo. Yes or no? So point is, we are having a herd mentality. Because of identity crisis, we use certain products. And in India, traditionally, there is a big problem that we see our country as a services country. We don't see our country as a product country. We celebrate Satya Nadella. We celebrate Sundar Pichai. We celebrate people more. We don't celebrate products. Man, there are people undanduku scale gaavu. Process established chesthe scale aithai. Yes or no? Today I was very proud. When I entered, I was telling principal, sir, 1988 I am born. I see this college is from 1980. And I meet one of the fellow panel speakers. He said he graduated in 92. It's almost I was in my diapers then. So today this college is there from these many couple of decades because it is a process oriented. You got my point?
The second thing, Google products gurinchi, you told why some products didn't become hit or didn't become hidden. It's not about becoming hit, it's about the usability of the product. So let's say Hangout was launched when the WhatsApp video became very popular. Yes or no? So when the existing products, Facebook was becoming dull, that's the time when it acquired WhatsApp. And now more than Facebook, what people use now? That's the answer. Because why we are using Instagram? And why we use Snapchat? Yes or no? Because people would not want, after 2 days, they don't want to remember the last year's memory. Yes or no? I have my friend, he said Mother's Day. It's a very sad story. He lost his mother last year. So Facebook has a very bad habit saying that the Mother's Day come, when the recent Mother's Day, Facebook showed like, it's very beautiful to share your last year memory. Enjoy again by sharing his mother and his photo. Immediately he felt so bad, he deleted his Facebook account. You got my point? People are living in very small attention span. They don't want to remember yesterday. Yes or no? So product meeru unkot first thing, come out of that notion that Indian products kau, we can't fight Western products any. All the world level product, the news feed of Facebook is done by whom? Most of them don't know. The news feed of Facebook was done by Ruchika Bhatnagar, an Indian. Mark Zuckerberg's main, she's a lady who studied in Stanford. She went from India. She said, why Orkut was failed? How many of you know Orkut here? Decent number. Orkut was very popular when we were in college. And Orkut didn't become big. Facebook has killed it because it was a human technology, as Mr. Zakir rightly said. Orkut was all about telling about you. Yes or no? Facebook is all about knowing about others. And we are always curious to know what's happening in others' life. Yes or no? So when a product has a human touch, it becomes successful. Today my dad is using WhatsApp more. He sends me good morning in the other room. And he sends the same message to 20 people. Because a person who is 58 is able to use it. So simplify things, solve problems. When you listen to more to the customers, you can solve the real problems. Recently, the last thing I'll mention about a social network, we created a network with 5 lakh students. I'm coming from New Zealand to Bhimavaram directly, by the way. Yesterday, last week, we launched our operations in New Zealand. The StuMax product, we are connecting every college to its own college and to other colleges. And when I went to New Zealand University, she said, there's a Chinese owner, she said, Wendy, the owner of the college, she said, like, Charan, you're building the digital campus ecosystem. I want to get connected to the college in Hyderabad or in Vijayawada or in Vizag. Now it's easy through your product. And she used one nice line, distance between New Zealand and India is 0 kilometers because of internet. Yes or no? So tomorrow you can start thinking about Indian products when you think about solving the real problems. When you find a solution with a human touch, the era is all about products, and this kind of a platform, now you meet Mr. Zakir, you meet Sir, where you interact with them. Today now, I'll just give one example. We are all here. After 2 hours, we'll be leaving. What happened here should not stay inside this room. It should go to the whole college. Yes or no? How it is going? How? WhatsApp, TV5, that's one answer, yes? So I'm saying the TV5, why we are shooting this? Because it should go to everyone. That's the use of a technology here. And the best thing is, now someone can watch in the other classroom. If he wants to watch, he can go to YouTube Live. He can check and he can see it. So you're solving a real-time problem. That's the answer which I wanted, not the recorded version after 1 week or 2 weeks. The answer is the technology is solving the real problem. So think about such problems. You can get better products. And I see a CEO in you. All the best. Thank you. Sir, YouTube lo better live meetha vallaki, meetha students kosam. Etledi kada. So next time nunchi we'll do it. Endukante memu prachotaku vellinappudalla ee 350 aina, ee 400 aina, entukante ekku manam
అందరినీ ఇన్వాల్వ్ చేయలేకపోతున్నాం స్టూడెంట్స్ని అని అనిపిస్తుంది. ఇప్పుడు చరణ్ హ్యాస్ గివెన్ ఎ సొల్యూషన్ ఫర్ దట్. అలాగే అమ్మాయి ఇందాక అడిగింది ఏమని, మీరెవరు డెవలప్ చేయట్లేదు ఏంటి అని. మీరే చేయాలి, ది రెస్పాన్సిబిలిటీస్ ఆన్ యూ. మా మేమంతా ఇంకా ముసలివాళ్ళం అయిపోయాం, సో ది కంట్రీస్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అలాగే మనతో జాయిన్ అవుతున్నారు శ్రీ పవన్ గారు, అలాగే రామ్ కుమార్ గారు. సో రామ్ కుమార్ గారు హీఈస్ రుద్రపట్ల రామ్ కుమార్ గారు. సో సార్ ప్లీజ్ ఇన్వైట్ శ్రీ రామ్ కుమార్ గారు. అవర్ స్టూడెంట్ విల్ ఆనర్ ఓకే. రామ్ కుమార్ గారు, చైర్మన్ పిఎన్పి నెక్స్ట్ జెన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లీజ్ కమ్ టు ద డయాస్ సార్. Now you take the rise to invite Mr. Pavan, CEO, McAfee, Bangalore. Please come under the dais. Our student will honor with the bouquet. Thank you, sir. Please be continue. So welcome Pavan and Ram Kumar Garu. So Pavan is not CEO McAfee, but he is an expert in cyber security. Alage manatho ivala iddaru distinguished guests. Anil kuda unnaru. ప్లీజ్ ట్రై టు యూటిలైజ్ దేర్ ఎక్స్పర్టైజ్. ఓకే, సైబర్ సెక్యూరిటీలో మీకు మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు. ఇంత ఇద్దరు గ్రేటెస్ట్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ డొమైన్ మనతో ఈ స్టేజ్ మీద ఉన్నారు. ఎస్, తర్వాత ప్రశ్న ఎవరమ్మా? యా, అడగండి. వైట్ డ్రెస్ అమ్మాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఐఎమ్ హర్షిత, ఐఎమ్ స్టడీయింగ్ థర్డ్ ఇయర్ సిఎస్సి. మై క్వశ్చన్ ఈజ్ స్టార్టప్ పెట్టాలి సార్. యాక్చువల్లీ ఇంజనీరింగ్ అయిన వెంటనే స్టార్టప్ పెట్టాలి అంటే మినిమం ఎకనామిక్స్ ఉండాలి. బయట వరల్డ్ ఎలా ఉంటుందో, ఎలా జరుగుతుందో, ఆ స్టాటిస్టిక్స్ అంతా తెలియాలి సార్. సరే, కానీ అయిన వెంటనే స్టార్టప్ చేయాలి అంటే అదేం తెలియట్లేదు సార్. యాక్చువల్లీ ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. ఇట్ ఫీల్స్ లైక్ డిఫరెంట్ రిలీమ్ యాక్చువల్లీ. అలాంటిది చాలామంది ఇంజనీర్స్ వెంటనే స్టార్టప్స్ పెట్టారు. అసలు ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఎలా వచ్చింది? నాకు ఎంత రీసెర్చ్ చేసినా నాకు ఆ ప్రాపర్ ఆన్సర్ దొరకలేదు. మీ క్యాంపస్ లో ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయో తెలుసా? చాలా ఉన్నాయి సార్. యాక్చువల్లీ నాకు తెలిసి నాకు ప్రాపర్ ఆన్సర్ దొరకలేదు. సో ఏంటంటే, నాకు ఛాన్స్ వచ్చింది ఈరోజు. సో మిమ్మల్ని అడుగుతున్నాను, హౌ కెన్ ఐ గెట్ దట్ నాలెడ్జ్? హౌ కెన్ ఐ నో ద వరల్డ్? హౌ ద వరల్డ్ వర్కింగ్? మన మెంటర్స్ చెప్తారు, బట్ ఫస్ట్ ఐ విల్ గివ్ ఇట్ టు ప్రిన్సిపల్ గారు. సో సార్, మీ దగ్గర చాలా మంది స్టార్టప్స్ ఇక్కడ ఉన్నారు. స్టార్టప్ అనేది జనరల్గా స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా థింక్ చేస్తూ చాలామంది ముందుకు వస్తుంటారు స్టార్టప్ అనే దాని మీద. ఇక్కడ ఇనీషియేషన్ అనేది, ఐడియా అనేది ఎవరికైనా వస్తుంది. ఐడియాని ప్రొడక్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే దేర్ లాట్ ఆఫ్ ప్రాసెస్. ఐడియా ఫస్ట్ ఇయర్లో వచ్చినా సెకండ్ ఇయర్లో వచ్చినా సరే, దానికి సంబంధించిన డొమైన్ నాలెడ్జ్ మనం స్టడీ చేయాలి. డెఫినెట్గా దాన్ని నేర్చుకుని దాన్ని కన్వర్ట్ చేయడానికి మనం ఒక ప్రోటోటైప్ని తయారు చేయడం జరుగుతుంది. ఒక ప్రోటోటైప్ సక్సెస్ అయితే దాని నుంచి ప్రోడక్ట్ తీసుకురావడం అవుతుంది. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఇక్కడ ఎకనమిక్సు, అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, హెచ్ఆర్ మేనేజ్మెంటు, అలాగే మార్కెట్ మేనేజ్మెంటు, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ స్టార్టప్కి. ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఆ నాలెడ్జ్ సబ్జెక్ట్స్లో లేపం ఉండొచ్చు, కానీ సో చాలా స్టార్టప్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం అదే. ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఆన్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ మీద కానీ, మార్కెటింగ్ మీద కానీ, అలాగే ఎకనమిక్స్ మీద కానీ, ఫైనాన్సెస్ మీద కానీ ప్రాపర్ ఐడియా లేకపోవడం వలన కొన్ని స్టార్టప్స్ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంటు. సో ఈ ప్లాట్ఫామ్ దాన్ని కవర్ చేయడానికి ఎంతో ట్రై చేస్తుంది. సో దీంట్లో మేజర్ ఎక్స్పీరియన్స్ అనేది, అంటే సైకాలజీ ఆఫ్ ద కస్టమర్ ఐడెంటిఫై చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దాన్ని మీద రీసెర్చ్ చేయడం కూడా ఆ పార్ట్ టీమ్ పార్ట్లో ఒక పార్ట్. టెక్నాలజీ ప్రోడక్ట్ తయారు చేయడంలో ఓ పార్ట్ అయితే, మీ గ్రూప్లో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్న, అంటే మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళొకళ్ళు, అలాగే హెచ్ఆర్ మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళొకళ్ళు, ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళొకళ్ళు కూడా మీరు కంబైన్ చేసుకుని ఆ గ్రూప్ తోటి స్టార్ట్అప్ చేస్తే డెఫినెట్గా లీడ్ చేయడానికి ఉంటుందని నా ఐడియా సార్. కానీ అంటే ఇండివిజువల్గా చేయడం అవ్వదు అంటారు. ఇట్స్ గ్రూప్ ఎఫర్ట్.
కృప అదే అంటే ఇండివిజువల్ గా చేయడం నేర్చుకోవడం ఎక్స్పర్ట్స్ ఉండాలి అంటే కంపెనీని ఒకళ్ళే ఒక టెక్నాలజీ తోటి తీసుకురాలేరు కదా కంపెనీని ఒకళ్ళే గ్రో చేయలేరు అంటే టెక్నోక్రాట్స్ ఉండాలి అలాగే హెచ్ఆర్స్ ఉండాలి అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉండాలి అన్ని అన్ని ఏరియాస్ లో కూడా ఎక్స్పర్టైజ్ ఉండి గ్రూప్ తీసుకురావడం జరుగుతుంది కానీ ఆ సింగిల్ ఇండివిజువల్ కి నాలెడ్జ్ ఉండాలి కదా సార్ అంటే బయట వరల్డ్ ఎలా ఉంటుంది ఎటు నుంచి ఏ హిట్ వస్తుందో తెలియదు సో ఏంటంటే ఆ మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా అది మాకు ఇంజనీరింగ్ లో ఎందుకు లేదు అని రైట్ రామ్ కుమార్ గారు వుడ్ లైక్ టు గైడ్ యు మే హావ్ యువర్ నేమ్ అగైన్ హర్షిత సార్ హర్షిత మై నేమ్ ఇస్ రామ్ కుమార్ గుడ్ మార్నింగ్ సార్ యు ఆస్క్డ్ ఎ వెరీ వెరీ వాలిడ్ క్వశ్చన్ ఓకే అండ్ ఐ థింక్ యు నో ఐ మస్ట్ అప్రిషియేట్ దట్ థాంక్యూ సార్ Now let me share something with you. Have you heard of a city called Haifa? No. Okay. This is a tiny little city in a country called Israel. Right? It has the largest number of startups from young engineering students who have hit the New York Stock Exchange at the highest levels of valuation at the shortest periods of time. Silence. Back. Ventures nunchi baaga noise vastundi. No, what is it that they have and we do not have? Answering your question directly, let me tell you there's a new subject that has come all over the world, and that's called design thinking. Have you heard of this? How many of you have heard of design thinking? At least I'm happy that a few of you have heard. I think that's a fundamental for any college which deals in STEM, S-T-E-M, all right? It's called science, technology, engineering, and mathematics. All right. That is the basis for what I can call it design thinking. I think you please dig into your, what I can call it your resources. Understand what design thinking. Ideation is not just a brilliant idea from coming from somewhere. Ideation is a structured process. Ideation your inherent qualities will help. But this is an acquired quality. You can learn it, you can acquire it, you can master it, and you can even calibrate it to your requirement. So I think what's very important today is the quality of design thinking, all right? Now, incidentally, I don't know how many of the gentlemen sitting here know, the highest paid person in Google today, the worldwide, is a person who's an expert in design thinking and is 32 years of age, right? Now, that's the premium that's being put on design thinking. I want to appeal to the managements of most of the engineering management colleges in Andhra Pradesh or India in general, that you have to concentrate on issues like deep learning, design thinking. Now, these are the futuristic things that we'll calibrate. Incidentally, entrepreneurship or issues like, startup comes from a spirit of entrepreneurship, yes, right? Yes. Now, I think every community or every geography has got its own compulsions to generate entrepreneurship, right? I think you must be service oriented. If you go around the villages around this place, meet the farmers, talk to them, or meet anybody else, the problems will emerge. By using your design thinking capabilities, you try to find solutions. Then you commercialize them. So this is a stepwise process. I don't want to go long and on and on. But please, there is a direction. It is a scientific process. It is an acquired process. This is my submission to you. Thank you. Thank you so much, sir. I'll just add. Okay. We are a UX company, user experience company. Gentleman was talking about the same thing. We were talking in a very simplistic manner. Even my friend was saying the same thing. The basic idea is user experience. User experience is three components. Functionally, you know how things work and how the things can be made to work. There are two more segments we don't look into, the design segment and the third is a business segment. These three things makes up UX. And I'll tell you the problem with we Indians, why we were not able to develop our own products, because we focused only on the functional segment of it. And the functional segment was 20% of the whole game. 80% of the whole game was played by the Westerners, who started building the concepts and throwing just as a labor work to develop that solution. So that is called user experience. Don Norman
at 95, he coined a word called user experience, which is quite a scientific methodology of designing a process, designing a product, and it also now helps in e-governing also. Even the government has started adopting user experience as a process because it starts from the business problem and to final execution in an iterative way. It's not that once it makes, it gets executed. It is the iterative way of improvising. Please, I would suggest the college should, as he said, user experience is a subject. There is a certification called human factor. Human factor is the biggest CUA and human usability organization is there. There's a certification we can do. If you do that, it will really help in the way you are perceiving your education here. And it will also add, he's exactly right. Today, people like me can get our $1,000 per hour is a UX specialist, the UX director. And UX designer, just a designer, gets $110 per hour in US. Just, I'm not talking about the money. Don't get behind the money. Get behind the concept and try to adopt it in the parts and parcels of your engineering. Thank you. Just one addition. I met a student in Bangalore. He created, so how many of you know use OTP SMS here? How tough it is to read a message and again type the OTP? You should read the message in OTP and again you should type the OTP, right? But now recently in last 6 months, the OTP is automatically read by the application, yes or no? The technology was done by a student and he licensed it, he patented it, he sold it to PayU, he sold it to Samsung, he sold it to all companies. Now he's working on a few more innovations, but he just created one solution which reads your SMS, identifies the OTP, types the OTP automatically. That is user experience. Student from India. Student from India, student from... So why I just quoted this example, because mana vallu oka pedda problem. Nego mem students tho deal chestutam ganka, sir vallu pedda pedda padalu vaade varike, manadi kaavi ivanni. ఇవి మనకు అవసరం లే, మనకి హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ ఎస్టీడిఐఓ డాట్ హెచ్ మెయినా వైడ్ మెయినా ఆ టెన్షన్లోనే ఎక్కువ ఉంటాం. అందుకే ఏంటంటే చాలా సింపుల్ ప్రాబ్లం, ఒక ఎస్ఎంఎస్ రీడ్ చేసి ఇక్కడికి వస్తే ఆ యూజర్కి ఎక్స్పీరియన్స్ బాగుంది. డన్, యప్, థ్యాంక్ యూ. బేసికల్లీ ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ ఐడియాస్, మై అబ్జర్వేషన్ ఇస్ యూ హ్యావ్ టు వాచ్ అరౌండ్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, what are the problems faced by the people. If you are watching continuously around the society and the problems around you, that means whatever your home or your kitchen or whatever you do it, even your college, all that problems, watch that and try to identify that as a problem. And once you are able to, every day you will be able to see hundreds of problems. When you are walking or you are doing anything, you will be able to watch that. If you have keen mind on that, don't think that is a problem, okay, that's you can leave it. That's fundamentally what makes you to get the ideas. I get more ideas in that way. That means maybe every day I see something like hundreds of the things, but maybe may not work on hundreds, but I filter it out finally, which can be worked out, which can be solved. Maybe in a 1 month, maybe end of the day, we take only one or two to make that as a business proposal. That is a fundamental aspect. Unfortunately, recently I studied one book called, I didn't remember the name of the book. People get motivated because of four things. One is money, another is fear, another is recognition. The last one is money, fear, recognition, and then what is it? Sorry. money, recognition. Fear, just a minute, I wrote down, sorry. Money, recognition, power and fear. Four power. But
the people who is having a good design thinking, they will not get motivated because of this. They will be motivated because of passion. The second dimension is mastery. That means perfection in understanding that. Autonomy. That means I don't follow the traditional rules. I will try to see everything is questioned. I look into the new dimensions. That is what is the direction. Now the last, whoever is good in design thinking like Google or whatever it may be, who is hired, they have now softwares available who will be able to see our psychology, whether we are getting motivated with the top four or bottom three. They are able to check that and take the people at the bottom three. This is what is really happening today. See, in simple terms, let me just add. See, there are two components on which we can really concentrate, okay? One is a technology component, and second is the application component, okay? Our brain, that's 1200 cc of brain matter, there's a limitation for it to invent all the time. Inventions take time, okay? Inventions to become applications take a lot of time. But innovations don't take time. So my only appeal to you is, please, please concentrate on the existing technologies available and apply them to new applications. I think, you know, that is the first thing that you should do as an entrepreneur or as a startup thinker, okay? So I think, you know, that's the starting point for you. Thank you. Hi, I'm Sarath. I'll probably stitch some of the thoughts, right? One of the key thing what you asked is, who will teach me? I think no one will teach you. I think if a startup or an entrepreneur, the first thing is he's self-learner. No one will come and teach you. No academic knowledge can provide you that. So what you need to do is you need to research yourself. You need to explore yourself. Once you start exploring, I think that's when you'll see the possibilities. If you don't explore, no possibilities will come in, okay? So, I mean, a lot of these ecosystems, I mean, I'll probably take it that you're, GPS Verma Garu, he's your chief data scientist. The numbers, what he has told, all of them are there in his thumbs, right? I mean, so he's your chief data scientist. If you have got a principle like that, I think you got the best. You can just walk into his office, ask him, this is my problem. Can you please help me? He'll be able to guide you. So the first thing is asking the question is very important, but trying to find out yourself and figure out if there are any possibilities is something you have to do. Self-learning, I mean, probably all of the people who are sitting in the panel, every day we learn. When you stop learning, I think that's when your idea has gone for a trash, okay? Every day you need to learn. Every minute you need to learn. I think one of the key things, so I was just coming from the airport, right? While coming, a lot of roads, they've been laying down again the roads. I think simple thing, what I've thought is why the roads are here. There are two ways you can take. You can start complaining about the roads, or you can start thinking what should have been done better, right? And at the same time, when I'm coming on the roads, on the left-hand side, there's a lot of plastic, you know. I'll tell you the quick thought which came to my mind is, Anna University in Tamil Nadu, what they didn't know what to do with a lot of plastic coming out from the university. They just converted the plastic into roads. That's a simple solution, right? So I think one of the gentlemen here said, when you walk around in your normal life, every problem, every situation gives you a particular solution in it, okay? But the thing is, how would you get the solution? Because I have read somewhere that Anna University was able to do it, so I can apply that. So there are two parts, right? One is when you're walking in your life, the human part, you need to look out what are the problems, how you can solve it, rather than cribbing about it. The second part is, if you learn something, you will be able to apply later, okay? I think that's one of the key things. I mean, as students, if you can take these two things, simple things, one is look around, what are your problems around, and the second thing is do a self-learning and apply it. Most of your design thinking falls in place. The first part, empathizing, then commercializing, business, all that will fall in place. Okay. The other important thing is, well, I'm coming inside the college, right? I think one of the wording says, you're the creator of your own destiny.
I think that's the beautiful thing we should, which I don't know who has kept that. I think that's probably the single most important thing for everyone's life. I mean, as you said, Facebook talks about others' life, but if you can think about your own life, that your own creator, you'll be able to do those marvels. Okay, I think that's it. Yeah. So you're Sharath. So why don't you introduce yourself, intellect. Intellect, yeah. More so about intellect, yeah. Okay. So I am part of Intellect Design. We don't call our people as employees. I mean, we call all our employees as associates. So there's no hierarchy or anything. That's one important. The reason, one of the key reasons for that is that our mentor, Mr. Arun Jain, thinks about design thinking as something which is intrinsic. If you ask any associate in our company, he talks about design thinking in and out. So what we tell is, a particular person is not a developer, programmer, tester, or a salesman, or a marketing guy. He's an entrepreneur. Each of them is a business guy. The most of the strongest ideas come from the ground, right? I think that's where we believe in it. I've worked in Singapore, Australia, US as well. And the reason why I came back is that the amount of energy in India, what you have now, is tremendous. I mean, I'll tell you, probably, I mean, most of the people here in the panel, right, we have gone through the purple patch of IT industry revolution and everything. We have seen the best part. So in most of our discussions, we used to think, I mean, I'll just take a quick example, is Hyderabad. So Hyderabad was fortunate to have that IT revolution, so it was able to pick it up, right? So what happens to the rest of the smart cities which are getting built up? I think this is a beautiful opportunity where you have these micro innovation startups coming in each of the rural areas, which can actually it'll be the next factor for us to move into the next revolution. Create small startup organizations within each of these probably cities and smart cities. This will automatically be, what is smart city? Nothing. A smart city is something which is connected, which has got its all of your problems resolved with the technology mandated. And I think one of the first question which came in is, why technology? Why should I go to technology? Why not core, right? Your software is becoming one more language of communication. It's no, like the way you talk in Telugu or English, software is going to be your language. One of the language which it has added, it will not be the only survival for you to have a job. Your core domain expert is going to be the one which is going to be the most important thing. So I think having said that, I think again, we call ourselves as Intellect Design Arena. If you see the name, we rebranded Polaris Product Division into Intellect Design Arena. The reason being that what we feel is that intellect in each of us is something which is more powerful than any other product. Okay. Right. So you are a fintech company. Yeah, fintech. Yeah. Financial technology. So how many of you are interested in working for a fintech company or start your own fintech company? So there are few people interested. I'll say what happens in fintech. You ask for artificial intelligence, blockchain, cloud computing, machine learning, deep learning, cognitive. You got the IoT. Everything is taken care of in fintech. Probably that will sound better, I think. Okay. Right. A lot of people will definitely. Andarki telu fintech ante edo anukuntam manam. But ivanni kuda fintech lo vastunnayi ippudu. Valley. ఇప్పుడు ఫిన్టెక్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందాక శరత్ చెప్పినట్లా ఫిన్టెక్ ఈజ్ నాట్ ప్యూర్ బ్యాంకింగ్. ఇదివరకు బ్యాంక్స్ మాత్రం ఫిన్టెక్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆల్ బ్యాంక్స్ ఆర్ గోయింగ్ ఇన్ హై టెక్నాలజీ. వారు చెప్పినట్లా బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎనీ ఫిన్టెక్ కంపెనీ. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ది ఫిన్టెక్ డొమైన్. దట్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్ వై ఆర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెస్ చోజన్ ఫిన్టెక్ యాజ్ ది మెయిన్ థ్రస్ట్ ఏరియా టు గెట్ మోర్ జాబ్స్, టు గెట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. అందుకనే ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ హెస్ బికమ్ వన్ ఆఫ్ ది గ్లోబల్ అప్కమింగ్ డెస్టినేషన్, ఫోర్త్ టాప్ ఎమర్జింగ్ డెస్టినేషన్స్ ఇన్ ద వరల్డ్ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్. తర్వాత ఈ సంవత్సరం వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ నో
October 22nd నుంచి October 25th వరకు వీ గాట్ ది వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ ఇన్ బిగ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఇలాంటి కాన్ఫరెన్సు ఏషియాలో సింగపూర్ తర్వాత ఇంకెక్కడ జరగలేదు. అలాంటి పెద్ద కాన్ఫరెన్స్ ఉంది. ఆ కాన్ఫరెన్స్కి వీ హ్యావ్ అనౌన్స్డ్ $1 million గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్ అవార్డ్. అంటే ఎవరు గెలిస్తే వాళ్ళకి $1 million ప్రైజ్ మనీ వస్తుంది. దీనికోసం అని చెప్పేసి వీఆర్ గోయింగ్ టు 9 గ్లోబల్ ఫిన్టెక్ డెస్టినేషన్స్. యాక్చువల్గా 4th night నా జర్నీ స్టార్ట్ అవుతుంది. అనేక కంట్రీస్ స్టార్టింగ్ విత్ యుఎస్లో చికాగో, న్యూయార్క్, కాలిఫోర్నియా, డల్లాస్, దెన్ ఐ టు గో టు టెలవి, ప్యారిస్, లండన్, హాంకాంగ్, ఇవన్నీ. ఈ లాస్ట్ వచ్చేసి బెంగళూరులో పెట్టాము, ఇండియాకి సంబంధించి, ఎందుకంటే బెంగళూరులో స్టార్టప్ ఎక్కువ సిస్టమ్ ఎక్కువ ఉందని. ఇందులో బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్ పెట్టి అక్కడ ఫస్ట్ లెవెల్లో స్క్రీన్ చేసి వాళ్ళందరూ కూడా ఫైనల్ కాంపిటీషన్స్ అన్నీ మన వైజాగ్లో ఉంటాయి. అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి $1 million అవార్డు కాకుండా చాలా వెంచర్ క్యాపిటలిస్ట్, ఆల్రెడీ 6 వెంచర్ క్యాపిటలిస్ట్ దే వాంట్ టు గివ్ ఫాలో ఆన్ ఫండింగ్. అంటే ఈచ్ వన్ కంపెనీ హూ కమ్స్ టు దట్ ఫైనల్ దిస్ థింగ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ దే మే గెట్ అబౌట్ అట్లీస్ట్ $5 to $10 million ఫండింగ్ ఆల్సో. ప్లస్ దెర్ ఇస్ ఎ బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా బికాస్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఇవన్నీ కూడా కన్వెన్షనల్ బ్యాంక్స్ నుంచి దే ఆర్ ఆల్ బికమింగ్ డిజిటల్ బ్యాంకింగ్. సో ఫర్ ఆల్ ది స్టార్టప్స్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్. సో ఐ రిక్వెస్ట్ మేబీ యువర్ మేనేజ్మెంట్ వర్మ గారు చెప్తాను, ఫర్ స్టూడెంట్స్ వీల్ అలకేట్ సమ్ సీట్స్, ఎందుకంటే సీట్స్ నోవోటల్లో అన్ఫార్చునేట్లీ మనకు హైదరాబాద్లో హెచ్ఎస్సిసిలకు పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇంకా లేదు, అందుకని సీట్స్ ఆర్ లిమిటెడ్. లాడ్ ఆఫ్ గ్లోబల్ డెలిగేట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 32 countries నుంచి వస్తున్నారు. సో వీల్ ట్రై టు ఫైండ్ అవుట్ ఫ్యూ సీట్స్ ఫర్ ది స్టూడెంట్స్. ఐ లెట్ వర్మ, ఎందుకంటే మీకు ఆ ఎక్స్పోజర్ వస్తే యూ విల్ బి ఏబుల్ టు మీట్ హూజ్ అండ్ హూజ్ ది వరల్డ్, ఆల్ టాప్ స్పీకర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది గ్లోబ్ దే విల్ బి కమింగ్ టు విశాఖపట్నం. అండ్ వీల్ ట్రై టు సీ ఆల్ ది వాట్ ఎవర్ ది ప్రజెంటేషన్స్ అండ్ ఆల్ దట్ దిస్ థింగ్ ఇన్ ది ఇన్ అవర్ వెబ్సైట్, సో దట్ ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ అట్లీస్ట్ యూ కమ్ టు నో వాట్స్ ఆల్ బీయింగ్ డిస్కస్డ్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్, నాలెడ్జ్ ఈజ్ పవర్. మీకు అలాంటి గ్లోబల్ కాన్ఫరెన్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ విశాఖపట్నం, టేక్ ఫుల్లెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. ఎందుకంటే ఫిన్టెక్లో ఇదే ఎంతమంది ఇంట్రెస్టెడ్ అంటే ఓన్లీ 4-5 మంది చేతులు పైకెత్తారు. యాక్చువల్ ఫిన్టెక్లో ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ అందులో న్యూ టెక్నాలజీలో ఏ సెక్టర్లో కూడా ఉండలేదు. అలాంటి ఆపర్చునిటీస్ ఆర్ గెటింగ్ క్రియేటెడ్ ఇన్ ఫిన్టెక్. రైట్. సో వర్మ గారు, ఒక 4 నైనా మన కాలేజ్ నుంచి ఈ ఫిన్టెక్ కాన్ఫరెన్స్ పంపించే ప్రయత్నం చేయండి. దెన్ సమ్వన్ ఫ్రమ్ ది ఆడియన్స్ టు పోజ్ ఏ క్వశ్చన్ ఆన్ సైబర్ సెక్యూరిటీ గురించి ఎవరు అడుగుతారు? ఏదైనా ఉన్నాయా డౌట్స్ అసలు? ఎవరు సార్? ఓకే, యా అడుగమ్మా. మంచి సార్, ఇక్కడెవరో ఎవరికో మైక్ దొరికింది, యా అడుగు. ఓకే, నా పేరు క్రాంతి, ట్రిబ్లీ నుంచి. సైబర్ సెక్యూరిటీ నుంచి కాదు కానీ మేజర్గా అందరూ సొసైటీ గురించి అంటున్నారు కాబట్టి సొసైటీలో ఒక చిన్న ప్రాబ్లం గురించి క్వశ్చన్ సార్. సొసైటీలో మెయిన్ నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ ప్రాబ్లం వచ్చేసి టెక్నాలజీయే, దాని సొల్యూషన్ కూడా టెక్నాలజీయే. మరి ఆ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ మనం తయారు చేసినా సరే ఎన్విరాన్మెంట్కి చాలా నష్టం జరుగుతుంది. సో మనం ఎన్విరాన్మెంట్కి నష్టం జరగకుండా ఎటువంటి టెక్నాలజీని తయారు చేయలేకపోతున్నాం ఎందుకు? ఫస్ట్ థింగ్ సార్. తర్వాత ఇప్పుడు ఉన్న టెక్నాలజీ చాలా మటుకు ఎన్విరాన్మెంట్కి నష్టం జరుగుతుంది సార్. ఎక్కువగా అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి కాదంటలేదు, కానీ ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి అలాంటి టెక్నాలజీని ఎందుకు బ్యాన్ చేయట్లేదు? అంతేగా సార్, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏసీ ఉంది సార్, ఇటు సైడ్ మనకు చల్లగానే ఉంది, మరి అటు సైడ్ వేడిగా ఉంది కదా, మరి అటు సైడ్ ఉన్నవాడి పరిస్థితి సొసైటీ గురించి మరి అన్నీ ఆలోచించాలి కదా సార్. ఓకే మరి బాబు, చాలా మంచి క్వశ్చన్ అడిగావు. టెక్నాలజీ అనేది డబుల్ ఎడ్జ్ నైఫ్, కూరగాయలు కట్ చేసుకోవచ్చు, మంచి ప్రాణాలు కూడా తీయవచ్చు. సో రెండు ఉన్నాయి. కమింగ్ టు సైబర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ ఇందాక వసంత్ అడిగారు కదా, ఎందుకు ఇంతమంది ఎక్స్పర్ట్స్ని ఈరోజు పిలిపించామంటే సెక్యూరిటీలో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇంట్రొడ్యూస్ చేసిన ఈ గవర్నెన్స్ కానీ, రియల్ టైమ్ గవర్నెన్స్ కానీ, అసలు కరప్షన్ అనేది తీసేయాలని చెప్పేసి టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇదివరకు టెక్నాలజీ లేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్ దగ్గర పోయి
పనులు కాకుంటే డబ్బులు ఇచ్చి పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ సేవ మీ సేవ దానికి వెళ్తే మీరు ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు అప్లై చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు సర్టిఫికేట్స్ వస్తాయి. కాబట్టి టెక్నాలజీలో అడ్వాంటేజ్ ఉంది. అట్ ది సేమ్ టైం టెక్నాలజీ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, ప్రతి ఒక్కరు నీ దగ్గర నీ బ్యాంకులో లక్ష రూపాయలు డబ్బులు ఉందనుకో, ఇఫ్ ఐ కమ్ టు నో యువర్ మొబైల్ నెంబర్ సమ్హౌ ఐ ఫైండ్ అవుట్ పాస్వర్డ్, మీ బ్యాంక్ పాస్వర్డ్స్ ఇవన్నీ తెలుసుకొని. మన పూనాలో జరిగింది కదా ఒక పెద్ద ఫ్రాడ్, అంటే ఫ్రాడ్ కాదు సైబర్ హ్యాకింగ్, 2 డేస్లో పూనాలో కాస్మోస్ బ్యాంక్ హ్యాక్డ్, 93 crores 2 డేస్లో వాళ్ళ ఏది డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అని తీసుకొని 24 కంట్రీస్లో సైమల్టేనియస్గా ఆ డెబిట్ కార్డ్స్ క్రియేట్ చేసి దే హావ్ టేకెన్ ఆల్ ది మనీ 93 crores. కాబట్టి టెక్నాలజీలో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇట్ ఇస్ ఆల్ అప్ టు, అంటే రెండు కూడా మనం చూసుకోవాలి. డిసడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఆ డిసడ్వాంటేజ్ని మనం దాన్ని మళ్ళా సరైన టూల్స్ ఉపయోగించి చేసుకోవాలా. అందుకని సైబర్ సెక్యూరిటీలో ఇప్పుడు ఎక్కువ జాబ్స్ ఎందుకు వస్తున్నాయి సైబర్ సెక్యూరిటీ అంటే, ప్రతి మనిషి, ప్రతి కంపెనీ, ప్రతి ఆర్గనైజేషన్ దే అటు వరీ. పర్టికులర్లీ మోర్ ఇంపార్టెంట్లీ ఈ బ్యాంక్స్, బ్యాంక్స్లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే ఆర్ లూజింగ్ బికాస్ ఆఫ్ సైబర్ హ్యాకింగ్. అందుకని ప్రతి బ్యాంక్ కూడా కొన్ని వేల మందిని రిక్రూట్ చేస్తున్నారు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. మేబీ ఐ లాస్క్ అనిల్ ఆర్ సంబడి ఫ్రమ్ పవన్ మెకాఫీ టు టాక్ అబౌట్. So good morning all. So coming back to the same technical question, it's very important and na life ni change chesina question kuda ade anamata. Common ga manam quality gurinchi ekku chodam, okati easy of use, rendu security privacy, naaku privacy unda ee app use chesthe ani chustam. కామన్గా మన థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఇండియన్స్ తయారు చేసిన ప్రొడక్టు క్వాలిటీలో ఎవరు టెస్ట్ చేశారు, ఎవరు యూజ్ చేశారు, అంత క్వాలిటీ ఉంటుందా అంటే, మన అకాడమిక్స్లో ఎప్పుడు కూడా క్వాలిటీ అనే ఒక సబ్జెక్ట్ ఇప్పుడు మిస్సింగ్ ఫ్యాక్టర్. మీరు ఎప్పుడైనా ల్యాబ్లో చూడండి, జావాతో అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి, ట్రిబ్లీలో ఒక సర్క్యూట్ బోర్డో లేదా ఒక పవర్ గ్రిడ్నో డిజైన్ ఎలా చేయాలో చూస్తాం తప్ప క్వాలిటీ ఉందా, దానిలో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి సెక్యూరిటీ ఉందా ఎవరైనా చెక్ చేస్తారా? మీరు తయారు చేసే చిప్లో కానీ ఆ సర్క్యూట్ బోర్డు కానీ అక్కడ దాకొద్దు. మీరందరూ మొబైల్ ఫోన్ వాడతారు కదా, ఏ చిప్ ఏం చేస్తుందో మనకు తెలుసా? ఏ చిప్లో ఎక్కడైనా మాల్వేర్ ఉందేమో మనకు ఐడెంటిఫై చేయగలమా? ఫర్గెట్ అబౌట్ మొబైల్ ఫోన్, ఎన్నో సంవత్సరాలు బట్టి వాడుతున్న మన కంప్యూటర్ చెప్పగలరా? వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ బాగా వస్తుందా, ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఏమైనా మాల్వేర్ ఇన్ఫెక్ట్ అయి వస్తుందా, మనం వాడే ప్రతి సాఫ్ట్వేర్. సో ఎక్కడో ఆలోచించొద్దు, ప్రాబ్లమ్స్ మన దగ్గరే ఉన్నాయి, వాటి థింకింగ్ మన దగ్గర ఉంది, ప్రాక్టీస్ మన దగ్గర ఉంది. సో మన యాప్స్ వాడకపోవడానికి ఒక వన్ ఆఫ్ ది, నాట్ ఆల్ ద రీజన్, సెక్యూరిటీ. అంటే ఇండియాలో డెవలప్ చేసే డెవలపర్కి సెక్యూర్ కోడింగ్ మీద ఒక అవగాహన ఉందా, డిజైన్ థింకింగ్లో సెక్యూర్ ఆస్పెక్ట్ ఉందా, అంత క్వాలిటీ ఉందా, ఈజీ ఆఫ్ యూజ్ ఉందా, ఇది ఇంపార్టెంట్. కమింగ్ బ్యాక్ టు ఇంకో క్వశ్చన్ అడిగారు, ఆల్ డొమైన్స్కి నిజంగా ఉపయోగపడేది ఏం లేదా, ఎందుకు నేను మల్టిపుల్ డొమైన్స్ అంటే ఐటీ ఎందుకు వస్తుంది అని. సైబర్ సెక్యూరిటీ అనేది మెకానికల్ వాళ్ళ దగ్గర నుంచి, ట్రిపుల్ఈ వాళ్ళ దగ్గర నుంచి, ఈసీ దగ్గర నుంచి ఫైనల్గా వచ్చేవదే ఐటీ అండ్ సిఎస్. ఈరోజు హ్యాకర్స్ నాట్ ఓన్లీ బ్యాంక్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్సే కాదు, మీరు బాగా చూస్తే ఐఓటీ డివైజ్, ఫ్రిడ్జ్ని హ్యాక్ చేస్తారు, టీవీని హ్యాక్ చేస్తున్నారు, ఒక పవర్ గ్రిడ్ దగ్గర నుంచి, డిఫెన్స్ నెట్వర్క్ దగ్గర నుంచి ఫ్లైట్స్ హైజాక్ చేసేదాకా వెళ్ళారు. సేమ్ మన పర్సనల్ లైఫ్ని కూడా హ్యాక్ చేస్తూనే ఉన్నారు. సో దాని లెవెల్లో ఎలా మనం హార్డ్వేర్ లెవెల్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి? ట్రిపుల్ఈ వాళ్ళు ఉన్నారనుకోండి, హౌ డు యూ మేక్ ష్యూర్ ఏదైతే మీరు డిజైన్ చేశారో అది, ఈసీ వాళ్ళు మీ చిప్ కానీ సర్క్యూట్ బోర్డులో ఎలా డిజైన్ సెక్యూరిటీని ఇన్బిల్ట్ చేయాలి? ఒక్కళ్ళు చెప్పగలరా, ఏదైతే మొబైల్ ఫోన్ మనం వాడుతున్నామో ఇది సెక్యూర్, దీంట్లో యాంటీవైరస్ ఉంది, ఇక నాది సెక్యూర్ అని ఎవరైనా చెప్పగలరా? అలాంటి ప్రొడక్ట్ ఏమైనా చేయగలమా? చేయండి. ప్రపంచం మొత్తం మీరు అన్నాడు కదా ఇండియా చేసిన ప్రొడక్ట్ ఎందుకు వాడదని, ఒక ప్రొడక్ట్ చేయండి. ఈ చిప్ కనుక ఇన్సర్ట్ చేస్తే లేదా ఈ అప్లికేషన్ ఉంటే మీ మొబైల్ ఫోను హ్యాక్ అవ్వదు. అది రావాలి అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా అదే, డొమైన్లో కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సెకండ్ థింగ్, టీమ్ వర్క్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఒకే పర్సన్ అన్నీ చేయలేడు. ఎట్ ది సేమ్ టైం మనకి ఇండస్ట్రీ మీద కూడా ఒక అవగాహన ఉండాలి, ఏది ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది, ఏది ఇటు వెళ్ళాలి. సో సైబర్ సెక్యూరిటీ అందుకే ప్రతి డొమైన్లో కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏదైనా మీరు చదవండి. ఎందుకే స్కిల్ సెట్ ఏం కావాలి? ఇది ట్రిపుల్ఈ వాళ్ళు సైబర్ సెక్యూరిటీలో రావచ్చా? ఈసీ వాళ్ళు మెకానికల్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఉన్న మన జయ చౌదరి గారు
ఐఐడిటీ అనేది తిరుపతిలో ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ. సైబర్ సెక్యూరిటీలో 11 మంత్స్ కోర్స్ ఉంటుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డొమైన్. దాంట్లో ఎవరు ఇల్లు, ఈవెన్ సివిల్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు ఫ్యూచర్ బిల్డింగ్స్ అన్నీ ఎలా ఉంటాయి, మనం వెళ్ళేసరికి మన వాళ్ళకి తెలుసు మనకి ఏం కావాలో, ఫ్రిడ్జ్కి తెలుసు, రిఫ్రిజిరేటర్ తెలుసు, టీవీకి తెలుసు మనం ఏం ఛానల్ వాచ్ చేస్తామో, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ రైట్. సో ఇక్కడ ప్రతి డొమైన్ ఎక్స్పర్టు కావాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఐ విల్ గివ్ ఇట్ టు పవన్. సపోజ్ మన వాళ్ళు అన్నీ కూడా కన్సీల్డ్ సీలింగ్ అంటాం రైట్, మన వైర్లు కానీ ఎలక్ట్రికల్ కేబుల్ దగ్గర నుంచి పైప్ లైన్స్ దాకా ప్రతిదీ కూడా ఇన్బిల్ట్ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయగలమా? ఎప్పుడైనా వాటర్ స్ట్రక్ అయింది అనుకోండి, ఎక్కడ ఆగిపోయిందో చెప్పగలమా? కానీ కొన్ని కంట్రీస్కి వెళ్తే ఒక చిన్న డివైస్ ఉంటుంది, ఇది హాలీవుడ్ మూవీ చూసినట్టు ఉంటుంది, ఆ డివైజ్ని కనెక్ట్ చేసి చెప్తాడు పర్టికులర్ వాళ్ళు ఈ డైరెక్షన్లో ఇక్కడ ఆగిపోయింది అని. అదే ఇప్పుడు వస్తున్న కొత్తగా ఐఓటీ టెక్నాలజీ. ఐఓటీని యూజ్ చేసుకుని వాళ్ళు ఏం చేశారు, ఎక్కడెక్కడ సెన్సార్స్ని ఫిట్ చేసి చెప్తున్నారు. సపోజ్ అదే ఐఓటీ టెక్నాలజీ ఏమైనా హ్యాక్ చేస్తే, అప్పుడు ఐటీ వాళ్ళకి తెలియదు ఈ బిల్డింగ్ ఎలా ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఏంటి, ఏ మెటీరియల్ వాడారని. అప్పుడు ఎవరు కావాల్సి వస్తారు, సివిల్ వాళ్ళు కావాల్సి వస్తారు. సో ఇదివరకిట్లాగా మన ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇండివిజువల్గా బిజినెస్, ఒక ఐటీ కంపెనీ పెట్టి అప్లికేషన్ తయారు చేద్దాం, ఆ రోజులు పోయి కొలాబరేషన్ వితౌట్ టీమ్ వర్క్ మీరు ఎప్పుడు కూడా ఏమీ చేయలేరు, అది సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇంకో టెక్నాలజీ కావచ్చు. సో కనెక్ట్ ఈచ్ అదర్. మీరు మెకానికల్ వాళ్ళు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ వాళ్ళు ఐటీ, ఐటీ వాళ్ళు సిఎస్, అలా డిఫరెంట్ ఎంబీఏ వాళ్ళు కూడా ఇంపార్టెంట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంటిల్ అన్లెస్ యూ డోంట్ నో ది కల్చర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎవరు మన ఎనిమి, ఎవరు మన ఫ్రెండు, ఈ తెలుసుకోలేకపోయినా కూడా సైబర్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ది వేస్ట్ సబ్జెక్ట్ అవుతుంది. సో ఇంతమంది కొలాబరేటివ్గా వర్క్ చేస్తేనే ఈ దేశాన్నైనా మన భవిష్యత్తునైనా ఏది మనం ఏదైతే కలగంటున్నామో ఫ్యూచర్ దాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. ఐ థింక్ ఓకే. మీ లైఫ్ సోర్స్ ఏంటమ్మా, అంటే నాన్నగారు ఏం చేస్తారు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. అమ్మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. నువ్వు ఎలక్ట్రిసిటీ వల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది కదా? ఎలక్ట్రిసిటీ వల్ల ఎన్విరాన్మెంట్కి డిసడ్వాంటేజ్ ఏం లేదు. ఎందుకు లేదు? పొరపాటున ఏంటంటే ఏమైనా బర్డ్ వైర్ మీద వాళ్తే చచ్చిపోతుంది కదా. ఓకే సార్, అది దాని అందరికీ వచ్చి వాళ్తే, కానీ ఇప్పుడు కమ్యూనికేషన్స్ వల్ల, రేడియేషన్స్ వల్ల అది ఎక్కడున్నా చచ్చిపోతుంది కదా సార్. అది ఒక్క నిమిషం వస్తున్నా. రేడియేషన్ వల్ల ప్రతిదానికి, అదే రేడియేషన్ నీకు క్యాన్సర్ వస్తే అదే రేడియేషన్ యూజ్ చేస్తున్నాం కదా. గుడ్ అండ్ బ్యాడ్ టూ సైడ్స్ ఆఫ్ ఏ కాయిన్. ఇఫ్ యూ డోంట్ సీ బ్యాడ్ యూ కాంట్ డూ గుడ్, అండ్ ఇఫ్ యూ ఆల్వేస్ సీ గుడ్ యూ డోంట్ నో వాట్స్ బ్యాడ్, రైట్? ఏదైనా సరే టెక్నాలజీ కానీ మనం చేసే ఎనీథింగ్ ఇన్ జనరిక్ రైట్, మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటి ఆ పర్టిక్యులర్ ఇది యూజ్ చేయడం వల్ల, ఒక టెక్నాలజీ యూజ్ చేయడం, అది ఏసీ యూజ్ చేయడం వల్ల ఎస్ దిస్ సైడ్ యూ హ్యావ్ అడ్వాంటేజ్ అండ్ దట్ సైడ్ యూఆర్ సెయింగ్ డిసడ్వాంటేజ్ రైట్. ఫైండ్ ఏ సొల్యూషన్ టు దట్. ఇట్స్ ఎన్ ఐడియా. నో లిసన్, దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు కమ్ అప్ విత్ ఎన్ ఐడియా అండ్ ట్రై టు ప్రూవ్ దట్ హౌ యాక్చువల్లీ వీ కెన్ మేక్ ఏసీస్ ఆల్వేస్ ప్రొవైడ్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఇప్పుడు మనందరం ఏంటంటే సొసైటీ గురించి ఎంత బాగా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. లెట్స్ టాక్ అబౌట్ సొల్యూషన్స్. ఓకే, అండ్ హౌ యాక్చువల్లీ యూ విల్ బ్రింగ్ దోస్ సొల్యూషన్స్, ఓకే, హౌ యూ గెట్ ఐడియాస్ అండ్ షేర్ ద ఐడియాస్. హీ మేడ్ ఏ వెరీ గ్రేట్ పాయింట్. ఒక ఐడియా అనేది నువ్వు ప్రొడక్టైజ్ చేయడానికి, ఓకే, ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి ఒకళ్ళు సరిపోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ యూ నో ఆర్ నాట్, పేటెంట్స్ రైట్? నోబడీ గెట్స్, నాట్ ఏ సింగిల్ పర్సన్ గెట్ ఏ పేటెంట్. ఒక పేటెంట్ ఫైల్ చేస్తే దట్ పేటెంట్ గోస్ త్రూ మల్టిపుల్ డిస్కషన్స్. ఓకే, పీపుల్ ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అరౌండ్ దట్. సో నాకు ఐడియా వచ్చిందండి, నేను పేటెంట్ వేసేస్తాను. ఓకే, నాకు పేటెంట్ వచ్చిందంటే ఎవరు దాన్ని అపోజ్ చేసేవాళ్ళు కావాలి. ఎందుకు నీ ఐడియా ఎందుకు పేటెంట్కి అప్లికబుల్ అవుతుంది, రైట్? సో ఎనీ టెక్నాలజీ యూ టేక్, దేర్ ఈజ్ ఏ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. నౌ కమింగ్ టు సైబర్ సెక్యూరిటీ, ఇట్ ఆల్సో హ్యాస్ ఏ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్, రైట్? వీ ట్రై టు ప్రొటెక్ట్ ఏ మొబైల్ ఆర్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఆర్ యాక్చువల్లీ యువర్ కంప్యూటర్ ఆర్ ఎనీథింగ్ ఐఓటీ ఆర్ ఎనీథింగ్. బట్ ద అదర్ సైడ్ దేర్ ఆర్ పీపుల్ హూ ట్రైస్ టు బ్రేక్ ఇట్. Now, when somebody tries to break it, we protect more. We provide actually more protection. It's a life cycle. A life cycle lo, yanta nerchukuni meer cheyagalaru
టుడే ఇఫ్ దెర్ ఈస్ ఏ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫోన్, మీ నాన్నగారి దగ్గర ఒక ఫోన్ ఉంటుంది కానీ మీ నాన్నగారికి యూజ్ చేయడం కంప్లీట్గా తెలియకపోవచ్చు, పొరపాటున ఒక ఒక పిన్ నెంబర్ పంపించవచ్చు ఒక ఎస్ఎంఎస్లో, దట్ ఈస్ ఎనఫ్. సంబడీ సెడ్ యాక్చువల్లీ యూ కెన్ రీడ్ ఓటీపీ ఫ్రమ్ ఎస్ఎంఎస్, వై కాంట్ యూ రీడ్ ఏ పిన్ దట్ వాస్ సెండ్ త్రూ ఎస్ఎంఎస్. ఓకే, సో థింక్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఓకే అండ్ హౌ యాక్చువల్లీ వీ కెన్ సాల్వ్. యూ విల్ హ్యావ్ ఈవెన్ ఆఫ్టర్ యూ కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ అండ్ యువర్ గ్రేట్ ఐడియా, యూ విల్ స్టిల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఒక వెర్షన్, ఒక ప్రొడక్ట్ ఒక వెర్షన్ వచ్చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవు. యూ విల్ హ్యావ్ టు ఇంప్రూవ్. సో దట్స్ వేర్ యాక్చువల్లీ యూకే యువర్ డిజైన్ కమ్స్ ఇన్ టు పిక్చర్, యువర్ క్వాలిటీ కమ్స్ ఇన్ టు పిక్చర్, యూనో యువర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో థింక్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్, రైట్? సొసైటీ విల్ హ్యావ్ ఆల్వేస్ ప్రాబ్లమ్స్, వితౌట్ ప్రాబ్లమ్ వీఆర్ నాట్ దేర్, నన్ ఆఫ్ అస్ విల్ బి దేర్, రైట్? సో దట్స్ ఇట్. సార్ మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు ఐ థింక్ నువ్వు చాలా క్వశ్చన్స్ అడిగావు, మిగతా వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్కి ఆపర్చునిటీ లేకుంటే నీకు అడ్వాంటేజ్ వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ అబ్బాయి. బిఫోర్ ఈ ఆస్క్ క్వశ్చన్, ఇందాక అనిల్ చెప్పాడు కదా ఐఐటి గురించి, మొన్న ఐఐటిలో సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్కి ఒక అమ్మాయి, కర్ణాటక అమ్మాయి, తెలుగు అమ్మాయి కూడా కాదు, అర్నెస్ట్ అండ్ యంగ్, వన్ ఆఫ్ ది టాప్ 4 కంపెనీస్ ఇన్ ది వరల్డ్ కన్సల్టింగ్ కంపెనీస్లో, మంచి శాలరీ దాదాపు 18 లాక్స్ పర్ యానం అంత వచ్చే శాలరీ జాబ్ను వదులుకొని సైబర్ సెక్యూరిటీలో చేరింది మన ఐఐటి ప్రోగ్రామ్. ఎందుకమ్మా అంత మంచి జాబ్ వదులుకొని చేరినామంటే, సార్ దిస్ ఈస్ ది ఫ్యూచర్ అందుకని ఇక్కడ వచ్చి చేరాని. సో అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ సైబర్ సెక్యూరిటీ ఏరియాలో. ఇఫ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వాంట్స్ టు స్టార్ట్ ఏ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ యూజింగ్ ఐఐటిలో మా ఉన్న టూల్స్, అంటే మేము దాదాపు 13-15 crores ఇన్వెస్ట్ చేసాము, ఆ టూల్స్ అన్నీ ఇక్కడ నుంచి మీరు ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటే సేమ్ కోర్సెస్ యూ కెన్ యాక్చువల్లీ రన్ ఇట్ ఫ్రమ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్. సో వీ విల్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యువర్ మేనేజ్మెంట్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ క్రియేట్ ఏ మినీ ఐఐటి క్యాంపస్ విత్ ఇన్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్. డెఫినెట్గా వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు సెటప్ ఏ ఐఐటి నెట్వర్క్ సెక్యూరిటీ ఎన్వైరాన్మెంట్ ఎట్ దిస్ ప్లేస్. సో టు ఆన్సర్ ద క్వశ్చన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఐ టెల్ యూ ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, యూఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ఇండియన్ సినారియో, రైట్? ఐ స్ట్రైట్ ఫార్వర్డ్ పుట్ దిస్ యాక్చువల్లీ, వై డోంట్ యూ టేక్ అప్ దిస్ యాక్టివిటీ అండ్ కన్వర్ట్ యువర్ ఏసీ టు నాట్ టు జనరేట్ హీట్ అదర్ సైడ్ అండ్ ద కూల్ ఇన్ బోత్ సైడ్స్ ఆల్సో, యూ టేక్ అప్ దాట్ అండ్ దట్ ఈస్ ద వన్ ఐ కెన్ డూ ఇట్ అండ్ and other side actually when you're building a building in our house, when you're building a house, this also creates radiation to the other side, so it's always be there and you are here, we are budding engineers are here to solve that problems, let us do that actually. No okkadena punch vesedi principal garu kuda vesaru neeku gattiga padindi. See, you are an engineer, no edo road nu boye oka ordinary student kaadu, chadu leni vaadu kaadu. You should always suggest solutions, not identify again problems. See, problem identification is very easy. Nen kuda cheptam on the problems society lo una problems anni isveni nee mundu pettanu. What is your solution? You should think about indaka Pavan cheppinatluga, start thinking about solutions. Ikkada manam prashnalu sandhinchadam chaala easy. Okay, manam system ni eppudu tittukondu kurchuntam, politicians ni tittam, society ni tittam, బట్ మార్పు అనేది మన నుంచి రావాలి ఫస్ట్. ఓకే, తర్వాత ప్రశ్న లాస్ట్ రో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కమ్ ఫార్వర్డ్ రన్. ఓకే సార్, ఇప్పుడు అందరూ పెద్ద పెద్దలు ఉన్నారు సార్ అక్కడ, అంటే ఆల్ కంపెనీస్ ఆఫ్ సిఇఓస్, మై ప్రిన్సిపల్ పాత సార్ వర్మ గారు. నేను అడగాలనుకుంటుంది టెక్నికల్గా కాదు, ఏదేం కాదు సార్, చిన్న మారల్ క్వశ్చన్ సార్. ఎందుకంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆ సీట్లో కూర్చున్నారు సార్. మై క్వశ్చన్ ఈజ్, ఇక్కడున్న స్టూడెంట్స్లో స్మాల్ క్వశ్చన్ ఉంటుంది సార్, కానీ అందరి తరఫున మాట్లాడుతున్నాను సార్. నేను ప్రజెంట్ ఉన్నది ఎడ్యుకేషన్ సిస్టమా ఎగ్జామినేషన్ సిస్టమా? రైట్, ఓకే.
సో నీకు ఎగ్జామ్స్ రాయడం ఇష్టం లేదు? నాకు ఇష్టమే సార్, నాకు ఇష్టమే సార్. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ ది ఎగ్జామ్స్. కానీ ఎగ్జామ్స్ ఒకటే లైఫ్ కాదు కదా సార్, స్కిల్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి సార్. ఉన్నాయా నీ దగ్గర అన్ని? టన్నులు టన్నులు ఉన్నాయి సార్ నీ దగ్గర, టన్నులు టన్నులు. ఇంకా నీకు నీకు ఈ ఇంజనీరింగ్ అవసరం లేదు. యూ కెన్ గో అవుట్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ బీ లీడ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ఓన్. కానీ మన సొసైటీకి డిగ్రీ కావాలి సార్. బేసిక్స్ లేకుండా ఎవరు ఏమి చేయలేరు బయట. ఓకే, అదే మన ప్యానలిస్టులు చెప్తారు. అండ్ ఇక్కడ నుంచి ఓకే నీ ప్రశ్న అర్థమైంది. మన ప్యానలిస్ట్ అందరికీ ఒక ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఓన్లీ వన్ లైన్ ఆన్సర్స్, ఎందుకంటే ఎక్కువ మంది ప్రశ్నలు తీసుకోవాలి కదా. యా, సో రామకృష్ణ గారు ఏంటి, వాట్ ఈస్ యువర్ వన్ లైన్ ఆన్సర్ ఫర్ హిజ్ క్వశ్చన్? ఎనీ ప్రొఫెషనల్ షుడ్ హ్యావ్ ఏ బిల్డింగ్ మజిల్. ఇఫ్ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ మజిల్ యూ హ్యావ్ టు గో టు ది జిమ్, ప్రాక్టీస్ ఇట్ అండ్ కంటిన్యూస్లీ ప్రాక్టీస్ ఇట్, దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ద మజిల్. ఇట్స్ నాట్ జస్ట్ లిసనింగ్ దీస్ లెక్చర్స్ యూ విల్ నాట్ బిల్డ్ ద మజిల్. ఇఫ్ యూ హ్యావ్ టు బి ఎ ప్రొఫెషనల్ ఇన్ ఎనీ పార్ట్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ మజిల్. Think in that direction. Examination is only a simple measurement. You have muscle or not. Right. Good, good. Thank you, sir. In fact, ఏమైందంటే తప్పు నేనే చేశాను సార్. నిన్న ఈవినింగ్ ఇక్కడికి వచ్చి మీ మైండ్కి ఏది వస్తే అది అడగండి అని చెప్పాను. సో దే స్టాప్డ్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ సబ్జెక్ట్ ఆర్ కెరీర్ అండ్ స్టార్టెడ్ ఆస్కింగ్ అబౌట్ ది ఛాలెంజెస్ ఇన్ ది సిస్టమ్. తర్వాత ప్రశ్న. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ సార్. మై నేమ్ ఇస్ గంగాధర్, సివిల్ ఇంజనీరింగ్. అడుగు గంగాధర్. మా ఫ్రెండ్ ఒక అతను త్రిబులీ ఏం చెప్పాడంటే ప్రాబ్లమ్సే చెప్పాడు సార్. ఆయన అన్నారు ప్రాబ్లమ్స్తో పాటు సొల్యూషన్స్ కూడా కావాలన్నారు. సింపుల్గా ఇప్పుడు చెప్పాలంటే రిఫ్రిజిరేటర్ గురించి ప్రాబ్లమ్ ఉంది, సొల్యూషన్ ఉంది. సింపుల్గా టీవీలో యాడ్స్ అన్నీ ఏమి వస్తున్నాయంటే కూలింగ్ అని ఒకటి వస్తుంది. సొల్యూషన్ ఏంటంటే దాని డిసడ్వాంటేజ్ కూడా చెప్తే సరిపోద్ది కదా సార్, దట్స్ మై క్వశ్చన్. మీ వాళ్ళు టీవీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ కూలింగ్ ఉంటుంది, రిఫ్రిజిరేటర్ ఉంటే ఇదే ఉంటుంది, అదే కూలింగ్ ఏ ఉంటుంది అంటారు. నువ్వు డిసడ్వాంటేజ్ నువ్వు యాడ్ ఇవ్వు, నేను వేస్తాను. అది కాదు సార్, చెప్తేనే కదా సార్ దానికి సొల్యూషన్ ఉండేది. అవునమ్మా సార్, దిస్ ఈస్ ది డిసడ్వాంటేజ్ విత్ ఏసీ అని నువ్వు ఒక యాడ్ ఇవ్వు, నేను వేస్తా, నీకు తక్కువ రేట్కి వేస్తాను. ఎస్, తర్వాత ప్రశ్న. మార్నింగ్ సార్. అడిగమ్మ. థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ దిస్ మీట్ సార్. ఐఎమ్ ఎమోనిక, పర్సూవింగ్ సివిల్ థర్డ్ ఇయర్. ఓకే సార్, టెక్నాలజీ అనేది రోజు రోజుకి చాలా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, IoT అంటున్నారు, చాలా అంటున్నారు. ఇది పావర్టీని ఏ విధంగా తగ్గిస్తుంది? అసలు పావర్టీని ఎలిమినేట్ చేయడానికి టెక్నాలజీ అనేది యూజ్ ఉందా? రైట్, యూజ్ ఉంటే ఎలా చేయాలి, యూజ్ లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఓకే, శరత్ గారు మాట్లాడతారు. సో ఓన్లీ టూ సెంటెన్సెస్. ఓకే, సో వన్ ఆఫ్ ద కీ థింగ్ ఈస్ పవర్టీ ఎట్లా తగ్గిస్తుంది అన్నారు కదా. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇన్ బెంగళూర్ వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ యూజింగ్ IoT, జస్ట్ IoT ఓన్లీ, దే ఆర్ ఏబుల్ టు ఫార్మిజాన్ అని చెప్పి, జస్ట్ గో అండ్ చెక్ దిస్ యాప్ ఫార్మిజాన్. సో వేర్ ఎవర్ దెర్ ఈస్ మోర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ విచ్ కెన్ బి డన్, they take it to the communities and disabled and senior citizen places and they give the food to them. I'm not saying it's not about just poverty, right? The technology can be helpful in multiple ways, okay? You have IoT sensors which you keep in the agriculture farm, which tells you how the produce is happening, which tells you how much produce is happening and when it will be coming. So what you're doing is the food chain lo edaithe undo in a normal circumstances from a crop నుంచి మీ రైతు బజార్కి వెళ్ళి దెన్ కన్జ్యూమర్కి వెళ్ళటానికి ఇట్ విల్ టేక్ అరౌండ్ 5 to 6 days. విత్ దిస్ IoT సెన్సర్స్ వెన్ ఐ నో మై ప్రొడ్యూస్ ఈస్ రెడీ, ఐఎమ్ ఏబుల్ టు సెండ్ ద పర్టిక్యులర్ ప్రొడ్యూస్ ఇన్ ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ టు ద రైట్ కన్జ్యూమర్. ఓకే, సో వేస్టేజ్ ఆఫ్ ఫుడ్, వేస్టేజ్ ఆఫ్ యువర్ క్రాప్ అండ్ ఆల్సో ద టైమ్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద కన్జ్యూమర్ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్ ఇస్ రెడ్యూస్డ్. దట్స్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. రైట్, సో Deepika, can you narrate your experience because you are a mentee some time back. Yeah. Your mentor is beside you. Yeah. So how did you transform from a mentee to a CEO? Yeah. Good afternoon, everyone. Today I tell my story to you.
I am a village girl, belong to the Maharashtra, Jalgaon district, and I have completed my MSc from North Maharashtra University, Jalgaon. And it's difficult to become a CEO from simple Java developer to the CEO of the EduSense. I am completed my MSc, then after I selected for the campus, which is a Pune-based company in Aviva IT Solution in 2012. But unfortunately, I not selected for the job. I completed my internship. But reason is that because of my communication problem and low confidence, and I'm belong to the village. I don't have a support, means how to be survive on the industry and what high knowledge, because every day the technology is changing and we are not up to the market, what is going on the market. We just think that we know everything and it's enough, but we have to be research and everything. But that time I was not enough money also to survive on the that level. So it's very difficult for me. Then my father told us, means my father want I become a doctor, and unfortunately I not fulfilled their dream, and I just land up with my computer science. And then after I think that I should go and stand and to prove my myself to my dad that I will become I have a different personality and I do something different. So I decided I should go for the Mumbai and find the job. But that time I don't have money. So I will work for the farm and with the help of my mother, and I collect some money and go to the Mumbai. Still 2 months I not get the job. It's very difficult to survive in 2 months without, don't have a money enough to survive on the Mumbai like city. So after that I get the opportunity to work with the EduSense, and Zakir sir is it's always support me. He's my idol, and he's identify my strength, because after I join I always cry. I don't know what I to do, because it's industry, I'm new to the industry, but I have a knowledge and I'm topper in my college, but still I'm not able to prove myself in front of the industry. So that day is very precious when I got the job, and I remember my father's word. He told me that when he told me, if you earn 1 rupees, and you know the value of the 1 rupees, if you earn itself. So that day is very, very precious, because I got 5,000 rupees job on that day. So it's a very, very, very precious for me. Then when I go work with the industry and the Mumbai environment, it's a very difficult. But I learn slowly how do the industry work and what is up. If you have educational knowledge, but still will be not applicable in the practical, it's very difficult. So it's a very great opportunity to have a it's connect, college connect, have a good great concept, because that time we don't have this type of concept and this mentoring. So it's very great platform. I think you student, you get to know that it is very valuable. And you're asking about the problems, but you not find out the solution. Just find out the solution, what you do for the society and what you do for yourself. Because you have to do for yourself, not for the society first. First you have to do what you want to do in your life. It's my suggestion to you. And after Zaki sir told me, and he identified my strength, and he gave me the opportunity to work on the product, that is educational product. Now before 2 years ago, I launched my own product, that is educational EduSense Note, with the help of Zaki sir, and I'm become a CEO of that product. It's educational product, and it's having the great value of the parent and teacher communication between the platform, to bring the parent and teacher on the one platform. So it's not just to have an idea of the product, you have to be iteratively develop that product, prototype that product, and you have to not just idea, you have to be go through with the what is the business behind that, what is the social value of that, okay, what is the social value of that product you have to bring on the society. So just think about the idea, how you have led, and don't just invest the big money on the product. Just first make the prototype, just evaluate with the mentors what is your idea. Then you have to develop iteratively your products. It's not just your product fail, because
in industry 3000 product are be idea is coming, but only one product is successful. So that's not mean that you are not bring the products and not think about the products. You have to just think about the product and how you make successful that product. You have to just market research and user research you have to do for that. So because I'm learning this from Zaki sir, how to market my product, how to user experience, how I make the user research on the ground level. So I will go on the ground and just validate my product. So it's great learning for me. So I think that it's a great platform, and my vision is if I suffer from lot of pain because I not get sufficient support and everything. So I just want to mentor and guide you and support you. What are I gone through that? Just I want to that you have to be learn these things because you have to get a potential mentor to guide you. So it's a very great pleasure to talk to in front of you. Just thank you. Right. One thing I will let you know about Deepika. 2 years back, as soon as we launched, she presented this product in Turkey in the international startup event, and she was selected at top 50 startups in the world. Good. Right. That's how a mentor will help you to reach your goal. Ama em chestundi oka problem area ni identify chestundi daniki oka product develop chestundi. So mentor help tho. Without a mentor, she wouldn't have done that. She wouldn't have been able to do that. So adi manam gamaninchali. Andukane ee karyakramanni manam ikkada erpatu cheyadam jarigindi. Mentor mentee connect anedi chaala important aspect of your careers. So entha mandi ikkada mentees ga సక్సెస్ఫుల్ లాగా దీపిక లాగా సిఇఓస్ కావాలనుకుంటున్నారు. ఎస్, దట్స్ ది స్పిరిట్. సో మనం సిస్టంలో చాలా ఇన్ఎఫిషియన్సీస్ ఉంటాయి, చాలా లోపాలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నింటినీ లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఇంతే ఈ సొసైటీ బాగుపడదాని అనుకుంటే ఏమి చేయలేము మనం. సో వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఆ పాజిటివ్ ఎనర్జీస్ మనం బిల్డ్ చేసుకోగలిగితే విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. సో థ్యాంక్ యూ దీపిక ఫర్ షేరింగ్ యువర్ సక్సెస్ స్టోరీ. అండ్ సార్, మీరు అనిరుద్ గారు, అబ్బాయి ఇందాక ఎగ్జామ్స్ గురించి అడిగిన దానికి మీరు చెప్పాలనుకుంటున్నారు కదా. హలో, ఇందాక ఒక స్టూడెంట్ ఇది పరీక్షల యుగమా లేకపోతే నాలెడ్జ్ ఉందా అనే ఒక ప్రశ్న అడిగాడు. మంచి అప్లాడ్ వచ్చింది, అది నన్ను చాలా ఆలోచింపచేసింది. ఎందుకంటే నేను వెళ్ళే కాలేజీలో ఈ ప్రశ్న వస్తుంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంటే మా పిల్లలు కూడా ఇదే ప్రశ్న అడుగుతారు ప్రతిరోజు, పరీక్షలు చదవడమైనా ఇంకా లైఫ్ లేదా అని. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఉద్యోగంలో చేరితే ప్రతిరోజు పరీక్ష మీకు. ఇప్పుడు మీకు లక్కీగా సెమిస్టర్ ప్రకారమే పరీక్షలు. ఉద్యోగంలో చేరితే యు ఆర్ అబ్జర్వ్డ్ ఎవ్రీ డే, యు ఆర్ వాచ్డ్ ఎవ్రీ డే. అది దట్స్ హౌ కాంపిటీషన్ ఈజ్. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరీక్షలు అనేది బేసిక్. మీకు ఒక డిగ్రీ రావాలి, బట్ డిగ్రీ బట్టి మీకు ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు. మీరు ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నారు, ఎంత టాలెంట్ ఉంది మీ దగ్గర ఉంది అసెస్ చేస్తున్నాయి కంపెనీలు. దానికి ఇప్పుడు మీకు నేర్చుకోవడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. ఎన్ని ఈలర్నింగ్ ప్రోగ్రామ్స్ ఫ్రీగా ఉన్నాయి. టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఆఫరింగ్ కోర్సెస్ ఫ్రీ. ఎంటర్ప్రెన్యూర్షిప్ అవనండి, ఇందాక కుర్రాడు అడిగాడు అందరూ ఐటీకి ఎందుకు వెళ్ళిపోతున్నారు. ఐటీకి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు డేటా సైన్సెస్ అనేది చాలామంది చెప్పారు, ఏ డిసిప్లిన్ ఉన్న వాళ్ళైనా వెళ్ళొచ్చు ఆ సబ్జెక్ట్కి. మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఒక డొమైన్ మీరు ఎక్స్పీరియన్స్ వచ్చాక చూస్ చేసుకోవచ్చు. బట్ రైట్ నో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. దిస్ ఈజ్ ఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా ఈ కోర్స్ చేయొచ్చు. బట్ ముందర మీకు తెలియాలి మీరు ఏం చేయాలనేది. మీకు ముందర ఐడియా రావాలి, నాకు కెరియర్లో ఇటువైపు వెళ్ళాలి, ఇటువంటి అవకాశాలు రావాలని మీరు అనుకున్న రోజుని కాలేజీ మీకు అన్నీ చెప్పక్కర్లేదు. ఇందాక అమ్మాయి ఇంకో ప్రశ్న కూడా అడిగింది, కాలేజీలో ఎంటర్ప్రీనర్ అవ్వడానికి కోర్సులు ఉంటాయని. కాలేజీ వాళ్ళకి జేఎన్టీయూ కానీ లేకపోతే ఎవరో ఒక కరికులం ఇస్తారు. అవి మేము చదువుకునే రోజుల్లో ఐదేళ్ళు ఉండేది ఇంజనీరింగ్. ఇప్పుడు 4 ఏళ్లలో పూర్తి చేసేయాలి. మధ్యలో సెలవులు వస్తాయి, అనుకోని సెలవులు. ప్రెషర్ ఉంటుంది టీచర్ల మీద, యూనివర్సిటీ మీద. బట్ మీ అంతటి మీరు మీ టైంని ఎలా మేనేజ్ చేసుకుంటారు, మీ ఉన్న వారంలో ఉన్న టైంని ఎలా మేనేజ్ చేసుకుని మిగతా నేర్చుకుంటారు అన్నది మీ ఇంటెంట్ని బట్టి, మీ ఇంటర్నెట్ యాక్సెస్ని బట్టి ఉంటుంది. ఎన్ని కోర్సులు ఉన్నాయో నేను ఎప్పుడు అనుకుంటా చూసి, ఈ జనరేషన్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు MIT, స్లోన్, యు నేమ్ ద యూనివర్సిటీ, దే ఆర్ ఆఫరింగ్ ఫ్రీ కోర్సెస్ ఆన్ ఎనీ సబ్జెక్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు టైం స్పెండ్ చేసుకుని నేర్చుకుంటారంటే, వాళ్ళు చెప్పేది వారానికి 2 రోజులు స్పెండ్ చేయండి, మా కోర్సు 4 వారాలు అయిపోతుందని చెప్తారు. సో 8 అవర్స్ మీరు స్పెండ్ చేయగలిగితే యూ విల్ పిక్అప్ వెరీ గుడ్ సబ్జెక్ట్స్
ఫ్రీగా. సో మీరు కాలేజీలో ఇవి నేర్పట్లేదు పరీక్షలకే చదవాలని మీరు పక్కన పెట్టండి, ఎందుకంటే మనకు ఒక సర్టిఫికేట్ ఉండాలి, మనకు డిగ్రీ ఉండాలి, లేకపోతే ఎవరు చూడరు. బట్ బియాండ్ దట్ మీరు మీ టైంను ఉపయోగించుకుంటూ ఈ కోర్సులు చేయగలిగితే మీరు చాలా పైకి వెళ్తారు లైఫ్లో. అది నేను ఐ వాంటెడ్ టు కన్వే దిస్. థ్యాంక్ యూ. రైట్ సార్, తర్వాత క్వశ్చన్. సార్ హలో సార్. సార్ నాకు ఒక చిన్న డౌటు, అందరూ బేసిక్స్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్, కానీ ఏ ఇన్నోవేషన్ తీసుకున్నా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వండి, లేదంటే మెషిన్ లెర్నింగ్ అవ్వండి, లేదంటే IoT డివైస్ అవ్వండి, కానీ ఏ డివైస్ పనిచేయడానికైనా ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెయిన్ థింగ్. కానీ ఈ జనరేషన్లో మనం చూసే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? థర్మల్ నుంచి, వాటర్ నుంచి, టైడల్ నుంచి. నా చిన్నప్పటి నుంచి ఇవే ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి సార్. నాన్ రినూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు సోలార్ ఎనర్జీ, కానీ సోలార్ ఎనర్జీ ఎంతవరకు క్లిక్ అవుతుంది? అసలు క్లిక్కే అవ్వట్లేదు. అది ఓన్లీ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లేదంటే హౌస్ హోల్డ్ కానీ పరిమితం అయిపోయింది. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వాటిని తీసుకో, ఎందుకంటే ఈరోజు మన ఇండియాకి తీసుకుంటే సార్ 800 MW సప్లై కావాలి. 800 MW సప్లైలో ఓన్లీ 500 MW సప్లై థర్మల్ నుంచి వస్తుంది, సోలార్ నుంచి 150 MW వస్తుంది. అక్కడే కనిపిస్తుంది మనకు సోలార్ ఫెయిల్ అయింది. కానీ ప్రతి ఒక్కరూ సోలార్ వచ్చాక వదిలేశారు, ఆ ఎనర్జీ రిసోర్సెస్ గురించి పట్టించుకోవట్లేదు, సోలార్ ఉంది కదా అని. దాని బియాండ్ మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? పోనీ ఎవరైనా రీసెర్చ్ చేద్దాము, సోలార్ తర్వాత బియాండ్ వేరే ఎనర్జీ రిసోర్స్ని కనిపెడదాము అనుకుంటే ఎవరు వచ్చినా సరే అది ఒక రీసెర్చ్. బాధ ఏంటి ఇప్పుడు అసలు? ఫైనల్లీ హౌ డు యూ వాంట్ టు కన్క్లూడ్? అంటే హౌ డు యూ ప్లాన్ టు సాల్వ్ దిస్ ఇష్యూ? సాల్వ్ దిస్ అదే చెప్తున్నాను సార్, ఎవరు వచ్చినా సరే రీసెర్చ్. ఎవరు వద్దు, నువ్వేంటి నీ సొల్యూషన్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ డు యూ హావ్ హియర్? నేనే చేద్దాం అనుకుంటున్నాను సార్, కానీ ఎవరిని అడిగినా సరే 10 to 15 years టైం పడుతుంది, మేము మీకు అసిస్ట్ చేయలేము అని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నారు. ఎందుకు సార్ చేయలేరు? 10 to 15 years అయితే మాత్రం మనం ఒక ఇన్నోవేషన్ టెక్నాలజీని తీసుకొస్తాం కదా, ఎన్ని సంవత్సరాలు అయినా. ఐఎమ్ రెడీ టు డూ దిస్ ప్రాజెక్ట్ సార్. మన ప్రాబ్లం ఏంటంటే మీరు హాఫ్ నాలెడ్జ్తో జంప్ ఇన్ టు కన్క్లూజన్. ఇప్పుడు సోలార్ ఎనర్జీ మెగావాట్స్లో మాట్లాడుతున్నా, ఒక కర్నూలులోనే గిగావాట్స్, ఒక కర్నూలు టౌన్లో టౌన్ దగ్గర సోలార్ పవర్ గిగావాట్స్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోలార్ ఎనర్జీ దేశంలో ఎక్కడా కూడా అంత ప్రొడ్యూస్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎక్సెస్ పవర్ ఉంది కాబట్టి ఇంక స్టాప్ చేసాం, ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ది గ్యారంటీ ఫర్ బయింగ్ ది పవర్. సో ఇప్పుడు సోలార్ మన దగ్గర ఉన్నంత ఇదిగా ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు. కర్నూలు టౌన్లో టౌన్ దగ్గరే 1 GW పవర్, సోలార్ పవర్ ఇస్ గెటింగ్ ప్రొడ్యూస్డ్. తర్వాత విండ్ పవర్ కూడా మన దగ్గర చాలా ఎక్కువగా ఉంది. సో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, దట్ ఈస్ ది వే ఫార్వర్డ్. ఎందుకంటే కన్వెన్షనల్ ఎనర్జీ ఎక్సెప్ట్ హైడల్, మిగతా అంతా పొల్యూటింగ్ ఇండస్ట్రీ. మీరు ఏ కన్వెన్షనల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా కోలు, థర్మల్ బేస్డ్ ఇవన్నీ కూడా పొల్యూటింగ్ ఇది. తర్వాత దే ఆర్ నాట్ ఎఫిషియెంట్. అందుకని చాలామంది నాన్ కన్వెన్షనల్కి వెళ్తున్నారు. భారతదేశంలో దే ఆర్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ. అండ్ నువ్వు చెప్పినట్ల సోలార్ ఎనర్జీలో చాలా న్యూ ఎఫిషియన్సీస్ వస్తున్నాయి. తర్వాత నైట్ టైం కూడా సోలార్ సెల్స్ ఉపయోగించేసి, బ్యాటరీస్ ఉపయోగించేసి నైట్ టైం కూడా పవర్ ఉపయోగించడానికి, ఇంక్లూడింగ్ మోటార్ పంప్ సెట్స్, తర్వాత అన్నింటిలో కూడా సోలార్ ఎనర్జీని ఉపయోగిస్తున్నారు. ఐ థింక్ యువర్ హాఫ్ కుక్డ్ నాలెడ్జ్తో మీరు అడుగుతున్నారు, అదే ప్రాబ్లం. అది కాదు సార్, నేను చెప్తుంది ఏంటంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి వాటిని యూజ్ చేయట్లేదు కదా సార్, బికాస్ అందరూ యూజ్ చేస్తున్నారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇదివరకు పంప్ సెట్స్, డీప్ బోర్వెల్ ఉంటే సోలార్ పవర్ వాళ్ళు ఉపయోగించే స్తోమత లేదు ఇదివరకు రోజుల్లో. కానీ ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ చేసి ఎంత డీప్ బోర్వెల్ ఉన్నా కూడా మోటార్ పంప్ సెట్స్ సోలార్ పవర్తో పనిచేస్తున్నాయి. సే టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది. నువ్వు ఎప్పుడో పాతకాలంలో జరిగింది ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? లేదు సార్, పాతకాలం బాబు ఈరోజు 3.5 rupees యూనిట్కి సోలార్ పవర్ జనరేట్ చేయొచ్చు. అది ఈరోజు ఉన్న ఎకానమీ బేసిక్గా. కాబట్టి సోలార్ ఈజ్ ఎవ్రీ ఇయర్ 2.5 కూడా వచ్చింది అంటున్నారు. అంటే 2.5కి మీరు సోలార్తో పవర్ జనరేట్ చేయొచ్చు. మనం మామూలుగా కొంటే 4.5 rupees మేము కమర్షియల్ అయితే 10 rupees మేము కమర్షియల్ 10 rupees చిల్లర మేము కమర్షియల్గా పర్చేజ్ చేస్తున్నాం. కాబట్టి సోలార్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఎవ్రీ ఇయర్ దగ్గర దగ్గర 15% ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే ఉన్న సెల్లో దెర్ ఈస్ ఎ హ్యూజ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ ఛాలెంజ్ విత్ సోలార్ ఈజ్ యూ కాంట్ స్టోర్ జనరేట్ ఇన్ నైట్ టైం. దట్ ఈస్ అగైన్ నాట్ యూనిఫామ్ కాదు. అందుకని అదర్ సైడ్ ఏమవుతుందంటే బ్యాటరీ స్టోరేజ్ వచ్చింది, లీథియం అయాన్ బ్యాటరీస్ అగైన్
దట్ ఈస్ అనదర్ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ వేరియస్ ఇప్పుడు మోటార్ సైకిల్స్ కానీ లేకపోతే మేబీ 2030కి అసలు డీజిల్ ఇంజన్స్ పెట్రోల్ ఇంజన్స్ ఎత్తేయాలని చెప్పి ప్రపంచం అంతా ఆలోచిస్తుంది. థింక్ ఇన్ దట్ డైరెక్షన్, లుక్ ఇన్ టు దాట్, దెర్ ఈస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. అదే అదే సార్ నేను అంటున్నాను. నేను అనేది ఏంటంటే దాన్ని నెక్స్ట్ ఎందుకు ఆలోచించట్లేదు. నువ్వు ఫాలో కావట్లేదు, మేమందరం ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ ప్రశ్న ఎవరు? సార్ నా క్వశ్చన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ మీద సార్. ఓకే, మేము ఐఎస్టీ బాడీ మెంబర్ సార్, కాలేజ్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ సార్ మాది. మేము సర్వైవ్ అనే ఒక రౌండ్ కండక్ట్ చేశాం సార్. అది దేని మీద అంటే మన ఇండిపెండెన్స్ డే రోజుని మనం గాంధీజీకి నెహ్రూకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ప్రస్తుతం కాపాడుతున్న వాళ్ళకి ఇవ్వట్లేదు సార్. అంటే ఇండియా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మీద సార్. ఓకే, అక్కడ ఏం జరిగిందంటే మేము ఇందులో కంక్లూడ్ చేసింది ఏంటంటే సైబర్ మన ఇండియా ఆర్మీ నేవీలో సైబర్ సెక్యూరిటీ అనేది స్ట్రాంగ్గా ఉండట్లా మనం వేరే కంట్రీస్ యొక్క సపోర్ట్ తీసుకోండి. అది అక్కడ ఎందుకు ఫెయిల్ అయిపోతుంది, వేరే కంట్రీ ఎందుకు మన మీద ఆపరేట్? మళ్ళీ మీరు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఫాలో కావట్లేదు. దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ ల్యాబొరేటరీ సెటప్ బై అనిల్ హిమ్సెల్ఫ్ ఇన్ అసోసియేషన్ విత్ గుజరాత్ గవర్నమెంట్. అనిల్ సో ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, అంటే వ్యాలిడ్ క్వశ్చను, మనందరికి తెలియంది తెలియజేస్తున్నాడు అతను. ఇండియాలో ఎప్పుడు కూడా ఏ డిఫెన్స్ ఏజెన్సీ కూడా ఫారిన్ కంట్రీస్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోదు, నాట్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ, ఎక్సెప్ట్ కొన్ని విషయాలు తప్ప, బట్ కంప్లీట్ సొల్యూషన్ ఎప్పుడు తీసుకోదు, ఎక్స్పెషల్లీ సైబర్ సెక్యూరిటీ అసలు తీసుకోదు. సైబర్ రేంజ్ అని ఎప్పుడైనా విన్నారా? ఓకే, గో బ్యాక్ అండ్ చెక్ వాట్ ఈస్ సైబర్ రేంజ్ అని. ఇది డిఫెన్స్ ఏజెన్సీస్కి ట్రైనింగ్ చేసే ఒక ఎన్విరాన్మెంట్. ఇక్కడ హ్యాకర్ ఎలా హ్యాక్ చేస్తాడు, డిఫెండర్ ఎలా డిఫెండ్ చేయాలి, ఇన్వెస్టిగేటర్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్స్ ఎలా బిహేవ్ చేయాలని ఒక గేమిఫికేషన్ జోన్ అన్నమాట. ఇవి వరల్డ్లో అన్ని చోట్ల ఉన్నాయి ఎక్సెప్ట్ ఇండియా ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అది వేరే కంట్రీస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటి అడిగారు, వై కాంట్ వి బిల్డ్? బై గాడ్ గ్రేస్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. మీ అందరికీ తెలియని ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఆంధ్రాలో కూడా తిరుపతిలో కూడా ఇలాంటి ఒక సైబర్ రేంజ్ ఉంది, అదే ఐఐటిటి. ఓకే, మనకి తెలియదు తప్ప ఇన్ఫర్మేషను. ఇండియాలో అక్కడ ఎవరెవరు ట్రైన్ అవుతారో కూడా చెప్తాను. యూ నేమ్ ఇట్, నాట్ ఓన్లీ ఇండియన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆర్ డిఫెన్స్ ఏజెన్సీ, అక్రాస్ ది గ్లోబ్ ఆల్మోస్ట్ ఇప్పటివరకు మేము ఒక 50 to 60 కంట్రీస్కి సంబంధించిన డిఫెన్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఈ టెక్నాలజీ మీద మన ఊళ్ళో ఈ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే, ఓకే కమింగ్ బ్యాక్ టు ఈఎస్ఎఫ్ ల్యాబ్, గుంటూరులో తాడేపల్లి అనే ఒక విలేజ్లో పెట్టాం. మా మెంటర్ కూడా ఇక్కడే ఉన్నారు, జయ చౌదరి గారు. సో ఆయన బ్లెస్సింగ్స్తోనే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూర్చొని ఇదే సైబర్ సెక్యూరిటీ మల్టిపుల్ కంట్రీస్కి, అక్కడున్న పెద్ద పెద్ద లా ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి గ్రూమ్ చేయడానికి ఇలాంటి సెటప్స్ ఇండియాలో ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్తున్న కనెక్టివిటీ ఏదైతే ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్లో ఇస్తా అంటున్నారో ఆ సెటప్పే అది. సో దట్ యూ ఆల్సో బికమ్ ది సైబర్ వారియర్స్, ఎందుకంటే యాజ్ ఎ ఇంజనీర్ వీ షుడ్ వర్క్ ఫర్ ది కంట్రీ. థ్యాంక్ యూ. బేస్డ్ ఆన్ ది టెక్నాలజీ ఇన్ డే టు డే లైఫ్ దేర్ ఈజ్ ఏ న్యూ టెక్నాలజీ, బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది టెక్నాలజీ, నాట్ అప్గ్రేడింగ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ది ఇండస్ట్రీ రిక్విర్మెంట్స్. వై, వాట్స్ ద రీజన్ టు దట్? అందుకే కాలేజ్ కనెక్ట్ పెట్టిండేది, అదంతా జరగట్లేదు కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొని మీకు డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే ఆ బాధలన్నీ మీకు ఉండవు. డైరెక్ట్గా వాళ్ళతో అడిగి తెలుసుకొని వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ యూ కెన్ లర్న్ అండ్ యూ కెన్ ప్రోగ్రెస్ వెల్. కాలేజ్ కనెక్ట్ పెట్టడము దాని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. ఐ థింక్ వన్ క్విక్ థింగ్, ఇట్స్ ఎ సైకిల్. ఓకే, ఇట్ డజంట్ చేంజ్ ఇన్ 2 years 3 years, అట్లా చేంజ్ అయిపోతుంది సిస్టమ్, ఇట్ టేక్స్ టైమ్. ఐల్ టెల్ యూ, ఐ మీన్ ఇప్పుడు మా కిడ్స్ ఉన్న స్కూల్లో దే ఆర్ ఏబుల్ టు బిల్డ్ చాట్ బాట్స్ విత్ లైక్ వాట్ ఐ థింక్ 10-15 minutes ఆఫ్ ట్రైనింగ్లో కిడ్స్ ఆర్ ఏబుల్ టు బిల్డ్ చాట్ బాట్స్. వాజ్ దిస్ పాసిబుల్ అరౌండ్ 5 years or 10 years బ్యాక్? నో. ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్సో విల్ గో టు ద రెవల్యూషన్. ఓకే, యూఆర్ క్వశ్చనింగ్ వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, యూ నీడ్ టు రీచ్ అవుట్. ఐ మీన్ దెర్ ఇస్ ఏ, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హవ్ సీన్ ఎన్సీఆర్టీ, యాక్చువల్లీ దే కెప్ట్ ఎ మేజర్ పబ్లికేషన్ ఇన్ ఆల్ ద న్యూస్ పేపర్స్ అండ్ టీవీ ఛానల్స్, ప్లీజ్ కమ్ అండ్ గివ్ అస్ ద ఫీడ్బ్యాక్ హౌ వీ నీడ్ టు చేంజ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. యూ నో హౌ మచ్ పీపుల్ హ్యావ్ రెస్పాండెడ్? ఓన్లీ 120 పీపుల్ హ్యావ్ రెస్పాండెడ్. హూ ఇస్ ద వన్ హూ ఇస్ సపోజ్ టు రెస్పాండ్? వీ నీడ్ టు రెస్పాండ్ టు దెమ్, గైస్ ఇది టెక్నాలజీ, ఈ టెక్నాలజీ యూస్ చేస్తే మా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగవుతుంది అని మనం చెప్పాలి.
Okay, so that's where, I mean, it's not that the system is not giving that. System is giving that opportunity, but it's the people who need to get that noticed and react to that. I'll tell you one thing. Sometimes everyone are talking, and I listen a lot of noise here. Yes or no? Now it is silent now. First question. నేను వాయిస్ పెంచిన కనుక సిస్టమ్ కూడా విన్నదన్నమాట. అండ్ నా ఇప్పుడు సైలెంట్ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా నువ్వు మమ్మల్ని క్వశ్చన్ వేసే బదులు ఫస్ట్ నీతో నువ్వు మాట్లాడుకుంటున్నావు కదా ఇప్పుడు. యూఆర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్ ఇన్సైడ్. ఎస్ ఆర్ నో? ఎస్. సో ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ లిజనింగ్ ఈజ్ యూ. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ క్వశ్చన్ ద సిస్టమ్, బట్ వీ ఫర్గెట్ హూ ఇస్ ద సిస్టమ్ ఫస్ట్. సిస్టమ్లో ఎవరున్నారు? నువ్వు. అండ్ సెకండ్ పాయింట్, ఎడ్యుకేషనల్ సిస్టమ్, నేను అప్పటి నుంచి ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ నుంచి కామన్గా వింటున్నాను, సిలబస్ చేంజ్ అవుతలేదు, సిలబస్ చేంజ్ అవుతలేదు, మేము గ్యాప్ ఉంది. నిజంగా గ్యాప్ పోగొట్టాలంటే ఎస్ఆర్కేఆర్కి, ఇన్ఫోసిస్కో, ఐటీ కంపెనీకి ఒకటే కాంపౌండ్ వాల్ కట్టాలి. కార్పొరేట్ కాలేజ్ గ్యాప్ అప్పుడు పోతుంది. గ్యాప్ ఎప్పుడు ఉంటుంది, అది డైనమిక్, ఇది స్టాటిక్. యాక్చువల్గా అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత నువ్వు స్పూన్ ఫీడింగ్కి అలవాటు అయినావు గనుక you are expecting something from the faculty. Asal nu enduku expect cheyal faculty nunchi? They are catalysts. Ippudu naku oka college lo oka mentor mentee connect tarvata inta experience tarvata sir nin jay jyotri gariki stage meede cheppadalchukunna maata. Teacher ki mentor ki ee roju the modern day word is mentor, it is not teacher. Mentor will not spoon feed you, mentor will make you. Alane oka student monochi sir nen ee mentee aita annadu. Okay ka rendu rola tarvata నాకు ఇది ప్రోగ్రామ్ చేసి పెట్టి రాదు సార్, నేను ఎందుకు చేస్తా? ఎస్ ఆర్ నో? సెకండ్ థింగ్, లైబ్రరీకి ఎన్నిసార్లు వెళ్తావు? మనం వెళ్ళాం, కొత్త జర్నల్స్ ఎన్ని చదువుతున్నాం, చదవం. మనకేవో నంబర్ చెప్పడు. అకార్డింగ్ టు ద 2011 స్టాటిస్టిక్స్, 780 మెగావాట్, లాస్ట్ 1 వీక్ మాకు న్యూస్ పేపర్ చదవం. మనకు ఒకటే బ్లేమ్ గేమ్, టెక్స్ట్ బుక్ అప్డేట్ కాలే, పోర్షన్ కాలే, అందుకే మార్క్స్ తక్కువ వచ్చినాయి. అప్డేట్ కాలే, మార్క్స్ తక్కువ వచ్చినాయి. హూ ఈజ్ ఆస్కింగ్ మార్క్స్? నౌ దేర్ ఇస్ అ సైబర్ సెక్యూరిటీ గై. నువ్వు సైబర్ సెక్యూరిటీలో ఇవన్నీ చేసే బదులు ఇఫ్ యూ కుడ్ హావ్ స్మార్ట్ థింగ్, చాలా తెలివిగా ఒక కాలేజ్కి వచ్చినప్పుడు క్వశ్చన్ ఎట్లా అడగాలి అంటే తెలుసుకోవడానికి కాదు, నువ్వు నిన్ను నువ్వు పరిచయం చేసుకునే వేదిక ఇది. ఇఫ్ యూ కుడ్ హావ్ ఆస్క్ మిస్టర్ అనిల్, ఐ డిడ్ సంథింగ్ ఆన్ దిస్, దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఓన్ వెబ్సైట్, ఐ ఫౌండ్ ఇట్ ఎస్టర్డే, ఐ చెక్డ్ హూ ఆర్ కమింగ్ టు దిస్ ప్రోగ్రామ్. ఇమీడియట్ ఆయన భయపడతాడు, భయపడి నేను 5 నిమిషాల తర్వాత సెషన్ తర్వాత కొంచెం రారాదు, నీకు ఆఫీస్లో ఒక ఇంటర్న్షిప్ ఇస్తా అంటాడు. ఎంతమంది ఇక్కడికి వస్తున్న గెస్ట్లు, వాళ్ళ కంపెనీలు ఏంటి, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, ఆ కంపెనీ ప్రొఫైల్ వెబ్సైట్లో ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి, అసలు ప్రాబ్లం ఏముంది ఐడెంటిఫై చేస్తే రెండోసారి నిన్ను వాడు వదులుకోడు కదా. ఎస్ ఆర్ నో? అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సిలబస్ బాలే. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం, లెట్ మీ కంప్లీట్, నువ్వు మాట్లాడకు, మా టైం ఇప్పుడు. లెట్ మీ సే దిస్, మనకు ఒకటే ఏంటంటే రెబలియన్గా మాట్లాడడము, స్టూడెంట్ అంటే మాట్లాడడం కాదు. నువ్వు సైలెంట్గా ఉంటే చాలా డేంజరస్, సైలెంట్గా ఉండడం నేర్చుకున్నావు అనుకో చాలా డేంజరస్. నువ్వు సైలెంట్గా ఉంటే నీతో నువ్వు మాట్లాడుతావు, నీకు నువ్వు పరిచయం అవుతావు ఫస్ట్. అండ్ వెన్ యూఆర్ ఇంట్రడ్యూస్ టు యువర్ సెల్ఫ్ యూ నో వాట్ ఈస్ బెటర్. సైబర్ సెక్యూరిటీకి నువ్వు ఎందుకు వెళ్ళాలి ఫస్ట్? ఏది గ్లామరస్గా ఉంటే ఆ గ్లామరస్ ఫీల్డ్కి వెళ్ళిపోవడమా, లేకపోతే నువ్వు సూట్ అవుతావా కాదా అని తెలుసుకోవాలి కదా ఫస్ట్. నువ్వు అసలు ప్రోగ్రామింగే ఇష్టం లేనప్పుడు ప్రోగ్రామర్ ఎందుకు కావాలి? వాడెవడో వెళ్తున్నాడు, వీడు జిఆర్ఈ కోచింగ్కి వెళ్తున్నాడు, వీడు కూడా వెళ్తాడు, వాళ్ళ నాన్నకి రొయ్యల చెరువు ఉంది, వీనికి పంప్ సెట్ కూడా లేదు. సో ప్రాబ్లం ఏంటంటే ఎవరి పక్కన వాడు ఏది చేస్తే అది చేద్దామనే ఆలోచనే మనకు ఉంది, కానీ సిస్టమ్ని క్వశ్చన్ చేసే బదులు మనని మనం క్వశ్చన్ చేసుకుందాం. అండర్ గ్రాడ్ స్పేస్లో నెవర్ ఎవర్ డిపెండ్ ఆన్ ఫ్యాకల్టీ, దే ఆర్ క్యాటలిస్ట్. నీకు నువ్వు చదువుకున్నప్పుడే యూ కెన్ డెవలప్. ఒక క్లాస్లో 60 మంది ఉంటే 60 మంది అందరూ బెస్ట్ ఎందుకు గారు? ఎందుకంటే ఎవరైతే సొంతంగా చదువుకుంటారో వాళ్ళే అవుతారు. ఫస్ట్ థింగ్, కమ్ అవుట్ ఆఫ్ దట్ కకూన్. కొందరు ప్యూపాల్లోనే మిగిలిపోతారు. ఒక ఇంజనీరింగ్ లైఫ్ 4 ఇయర్స్ ఉంటుందండి, లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై. ఎవ్రీ వన్ ఆర్ స్మాల్ ఎగ్స్, దెన్ ది బికమ్ ఎ లార్వా, దెన్ ది ఎంటర్ ఇన్ టు ఎ ప్యూపా స్టేజ్. హూ విల్ బ్రేక్ దోస్ వాల్స్ విల్ బికమ్ ఎ బటర్ఫ్లై. ఇఫ్ యూ వాంట్ టు స్టే బ్యాక్ ఇన్ దట్ కకూన్, ఆ కకూన్లోనే ఉండిపోతావు. సింపుల్ థింగ్, అమ్మ నాన్నల కోసం చదువుకోండి. ఈ మధ్యన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే నాకు చాలా చిరాకు. పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆయన ఎవరో 200 కిలోమీటర్ల నుంచి వచ్చి మీ కాలేజ్కి వచ్చి నేను మోటివేట్ చేయాలి, నేను నువ్వు చేసుకోలేవా?
మోటివేషన్ ఎవరో ఒకరు ఇచ్చొచ్చి ఇవ్వాలా, ఎక్స్టర్నల్ మోటివేషన్. అందుకే అంటారు కదా, బయట నుంచి విరగొడితే ఎగ్, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎగ్ స్పాయిల్ అవుతుంది, ఇంటర్నల్ నుంచి ఒక ఎగ్ బ్రేక్ చేస్తే ఒక లైఫ్ వస్తుంది అని. సో ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ వితిన్ ఫస్ట్ అండ్ డోంట్ స్టాప్ క్వశ్చనింగ్ ద సిస్టమ్, స్టార్ట్ యాక్టింగ్. ఒక 1.5 ఇయర్ తర్వాత నువ్వు ఇక్కడ కూర్చోవాలా, ఎస్ ఆర్ నో? ఎస్. అండ్ ఈ మోటివేషన్ సాయంత్రం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం కాదు, హౌ యూ కంటిన్యూ ఇట్. ఎందుకంటే ఆయన వచ్చిండు, ఈయన వచ్చిండు, ఆయన చెప్పిండు, ఈయన చెప్పిండు, తర్వాత నువ్వేం చేస్తావు అనేది మ్యాటర్స్. సో స్టాప్ క్వశ్చనింగ్ ద సిస్టమ్స్. యూ హ్యావ్ గూగుల్ విత్ యూ. పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వెన్ దేవర్ స్టడీయింగ్ జస్ట్ ఇమాజిన్ హౌ ద లైఫ్ వాజ్. దేవర్ గోయింగ్ టు లైబ్రరీ, దేవర్ సర్చింగ్ ఫర్ బుక్స్. బుక్స్ దొరకకపోతుండే, టెక్నాలజీ దొరకకపోతుండే, అమెరికాకి వెళ్ళాలంటే షిప్పులు వెళ్తుండే 70s లో. నేను నిన్న మార్నింగ్ ఆక్లాండ్లో ఉన్నా, న్యూజిలాండ్ దగ్గర, ఈరోజు భీమవరంలో ఉన్నా. దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ టుడే. సో టుడే మనకి ఇంత రిసోర్సెస్ వచ్చిన తర్వాత మనకి డిస్ట్రాక్షన్స్ ఏంది అంటే WTF, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్. మన జనరేషన్ చాలా టఫ్ ప్రాబ్లంలో ఉంది, కానీ ఈ డిస్ట్రాక్షన్స్ని కంట్రోల్ చేసుకొని కూడా నువ్వు గ్రో అయినావు అనుకో, యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. సో ఐడెంటిఫై ద యునీక్ థింగ్. ఒక షాప్కి ఒక చిన్న మొబైల్ కొంటలేం మనం ఫీచర్స్ బాగాలేకపోతే. కంపెనీస్ నిన్నెందుకు హైర్ చేస్తాయి, నీ దగ్గర ఫీచర్స్ ఏమున్నాయని? 60% బీటెక్, మై ఫాదర్ నేమ్ ఈస్ సో అండ్ సో, ఐఆమ్ సన్ ఆఫ్ దిస్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అది కూడా ట్రైనర్లు ఎట్లా చెప్తారంటే, ఐఆమ్ డాష్ బ్లాంక్, మై ఫాదర్ నేమ్ ఈస్ బ్లాంక్, అందరు రాసుకోండి రా అని. నీకు నువ్వు యూనీక్ ఏంటి టెల్, ఐడెంటిఫై. ఇక్కడ కూర్చున్న 350 మంది బయటికి పోయి ఈ సెషన్ నుంచి ఒక స్టూడెంట్ కలుస్తారు, ఆ స్టూడెంట్ అంటాడు నేను వెక్కరిస్తుంటాడు వాడు, ఏ అటెండెన్స్ వచ్చిందా, 3 గంటలు కూర్చున్నారా? ఇది యాటిట్యూడ్ మన స్టూడెంట్ది. నవ్వుతున్నాం, మనం నవ్వుతున్నాం, ఎవరిని చూసి నవ్వుతున్నాం, అద్దంలో చూసుకొని నవ్వుతున్నాం. సో ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. వాడు నవ్వినప్పుడు వాడిని తోటి ఒకటే క్వశ్చన్ అడిగి, లోపల మాకు ఒక అడ్వైజ్ ఇచ్చినారు తెలుసా నీకు అని. వాడు అప్పుడు క్యూరియస్ అవుతాడు, వాడు అడుగుతాడు ఏం చెప్పారు అని. నేను చెప్పా, నువ్వు ఒక్కసారి ఆ మాటను వాడికి ఎంత క్యూరియాసిటీ పెరుగుతుందో. ఆ క్యూరియాసిటీ అనేది నాలెడ్జ్ నేర్చుకోవడానికి అదే క్యూరియాసిటీ ఉంటే నువ్వు ఒకరు వచ్చి చెప్తారని వెయిట్ చేయవు. ఐ విల్ షేర్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్, శ్రీచరణ్ లక్కరాజు, యూ కెన్ చెక్, యూ కెన్ కనెక్ట్ టు మీ. టుడే ద వరల్డ్ ఈజ్ దాట్ ఈజీ. అండ్ యూ డోంట్ చెక్, యూ ఫాలో సమ్ హీరో, యూ ఫాలో సమ్ హీరోయిన్, యూ చెక్ విచ్ ఈస్ దేర్ లేటెస్ట్ మూవీ, వాట్ దే ఆర్ రిలీజింగ్. వాడు హ్యాపీగా ఉంటాడు సార్. నీకేమవుతుంది, నువ్వు కొత్త టెక్నాలజీ, DXC టెక్నాలజీ ఉంది, ఆ DXC టెక్నాలజీలో మెంటర్గా నువ్వు రిజిస్టర్ చేసుకుంటూ భీమవరంలో కూర్చొని యూ కెన్ ఎర్న్ 1 lakh per month, విచ్ యూ డోంట్ వాంట్ టు. యూ వాంట్ టు వెయిట్ ఫర్ ద ఫస్ట్ టికెట్ టు బి బుక్డ్, బట్ యూ డోంట్ వాంట్ టు బుక్ క్రికెట్ టికెటింగ్ అప్లికేషన్. యూ వాంట్ టు ప్లే ఎ గేమ్ బట్ నాట్ క్రియేట్ ఎ గేమ్. అండ్ యు ఆర్ క్వశ్చనింగ్ ద సిస్టమ్. హూ ఇస్ ద సిస్టమ్? ఇట్స్ యూ. సో స్టార్ట్ టాక్. ఇప్పటి ఇంతసేపు నేను మాట్లాడుతున్నాను, నన్ను నువ్వు తిట్టుకుంటుండొచ్చు, నాతో నువ్వు నా గురించి ఎంతో అనుకున్నావు కదా, ఆ ఒక్క ఈ 1 మినిట్ నీ గురించి ఆలోచించుకో, యుల్ బి ద బెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ. శ్రీచరణ్, శ్రీచరణ్ గారు చెప్పినట్లా ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్లో చెప్పారు కదా మీరు, ఇఫ్ యు ఆర్ రియలీ కేపబుల్, ఇఫ్ యూ వాంట్ టు అర్న్ 1 lakh rupees per month సిట్టింగ్ ఇన్ భీమవరం, దోస్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. వీఆర్ వర్కింగ్ విత్ DXC టీమ్, వాళ్ళ కంపెనీతో వర్క్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ 31st రేపే మేము అంతా బెంగళూరులో వాళ్ళ DXC హెడ్ క్వార్టర్స్, మన ఆనరబుల్ IT మినిస్టర్ లోకేష్ గారు మేమంతా వెళ్ళి, అండ్ దే ఆర్ బ్రింగింగ్ ఆల్ దర్ పార్ట్నర్స్, ఏ విధంగా వాళ్ళ టెక్నాలజీ టూల్స్ ఉపయోగించి మైక్రో జాబ్స్, మైక్రో స్కిల్లింగ్ చేసి మీరు ఎక్కడుంటే అక్కడే 1 lakh per month భీమవరంలో మీరు సంపాదించుకుంటున్నారంటే దట్ ఇస్ ఈక్వలెంట్ టు 5 lakhs per month ఇన్ ఎనీ బిగ్ సిటీస్. సో ఆ ఆపర్చునిటీ ఎక్కడెక్కడైతే ఫైబర్ నెట్, తర్వాత మన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఎక్కువ ఉంటుందో అక్కడంతా కూడా వాళ్ళు ఇలాంటి జాబ్స్ క్రియేట్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో వీఆర్ గోయింగ్ టు సైన్ అన్ MOU విత్ DXC. అదిగేనైతే మీరు జాబ్స్ ఎక్కడికో పోయి పనిచేయక్కర్లేదు, మీ భీమవరంలో కూర్చొని హ్యాపీగా 1 lakh వరకు మీరు శాలరీస్ అందజేసానికి పాసిబిలిటీస్ ఆర్ దేర్. మేబీ ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ రెడ్డి టు ఎండార్స్ వాట్ ఐ సెడ్, వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. దట్ ఈస్ వై ఐఎమ్ హియర్ అండ్ ఆల్ 10 colleges దట్ జే చౌదరి గారు ఆర్గనైజ్డ్, ఐ మీన్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. టుమారో నారా లోకేష్ గారు మా బెంగళూరు క్యాంపస్లో ఉంటున్నారు,
ఆయన మీటింగ్ కూడా ఇట్ ఈస్ బ్రాడ్కాస్టింగ్ గెటింగ్ ఆల్ అవర్ సెంటర్స్ అక్రాస్ 15 సెంటర్స్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. సో వీఆర్ స్పెసిఫికలీ బికాస్ ద ఇంపార్టెన్స్ దట్ వీఆర్ గివింగ్ ఈజ్ దట్ హై. అండ్ వర్క్ కూడా మీకు ఒక పార్ట్ ఆఫ్ అని బేసికలీ బెంగళూరు కానీ హైదరాబాద్ వర్క్ కాదు, యూ కెన్ గెట్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ గ్లోబల్లీ యూ కెన్ గెట్ వర్క్ అండ్ గ్రేట్ లెర్నింగ్. మేము చాలా ఇన్వెస్ట్ చేసి కొన్ని టూల్స్ కూడా డెవలప్ చేసాము ఎనీవేర్, దట్ ఈస్ ద ఐడియా. సో ఫర్ యాజ్ యూనో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. నేను కూడా కొన్ని కొంతమంది మెంటీస్ ఉంటారు ఇక్కడ, నేను ఐ విల్ వర్క్ విత్ దెమ్ బీయింగ్ దిస్ మై కాలేజ్ అండ్ ఐ వాంట్ బి మోర్ యాక్టివ్ ఇన్ దిస్. సో మీరు భీమవరంలో కూర్చొని ఫారెన్ ఎక్స్చేంజ్ నాట్ జస్ట్ రూపీ దిస్ డాలర్ మనీ యూ కెన్ అర్న్ సిట్టింగ్ ఇన్ భీమవరం. దాట్ ఈస్ ది దట్స్ వాట్ విత్ డిఎక్సి వి ఆర్ గోయింగ్ టు వర్క్అవుట్ ప్రోగ్రామ్. హోప్ఫుల్లీ విల్ బి ఏబుల్ టు సక్సీడ్ అండ్ క్రియేట్ డాలర్ మిలినియర్స్ మేబీ ఫ్రమ్ భీమవరం. రైట్, ప్రశ్నలు తీసుకున్నా, మంచి ప్రశ్నలు రావట్లేదు. మీరు అందరూ ఇంజనీర్స్, వాట్ ఆర్ యూ ఆస్కింగ్ లైక్ పొలిటికల్ పార్టీ యాక్టివిస్ట్ లాగా అడుగుతున్నారు, ఏదో జనసేన లేకపోతే టీడీపీనో ఆ పార్టీల నుంచి వచ్చి ఇక్కడ ఏంటి అసలు సిస్టంలో ఎందుకు ఇలాగా నేను ప్రశ్నిస్తాను అన్నట్లు అడుగుతున్నారు. ప్లీజ్, ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ ఎగ్జామ్స్ మొదటి మాత్రమే చదువుతున్నారు సార్. కూర్చో సార్, కూర్చో. డోంట్ ఆస్క్ సంథింగ్ రిలేటెడ్ టు టెక్నాలజీ. ఐ విల్ ఓన్లీ టేక్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు టెక్నాలజీ. ఓకే, డోంట్ ఆస్క్ ఆర్ యువర్ కెరీర్స్, డోంట్ ఆస్క్ లైక్ పొలిటికల్ పార్టీ మెంబర్స్. కమ్ ఫార్వర్డ్, అడుగుదాం సార్. మైక్. మై ఆస్క్ యూ వన్ క్వశ్చన్ సార్. ఓకే, అడుగు. రెస్పెక్టెడ్ సార్, ఐఎమ్ సాయి, పర్సూయింగ్ మై 3x4 సిఎస్సి. ఇఫ్ ఐ లైక్ పానీపూరి, డూ యూ రియల్లీ థింక్ మై ఫాదర్ లైక్ ఇట్? కూర్చో, మీరు మీరు మాట్లాడుకోండి. ఆ ప్రశ్నలన్నీ యు ఆస్క్ యువర్ ఫెలో స్టూడెంట్స్. ఓకే సార్, ఇట్స్ నాట్ ది గోన్ సిట్ దేర్ గోన్ సిట్ దేర్ యు ఆర్ ఆల్ ఇంజనీర్స్, వాట్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ యు ఆస్కింగ్ సార్? వన్ థింగ్ సార్, దిస్ ఇస్ వాట్ యు ఆర్ రీడింగ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్స్ సార్? ఇట్ ఇస్ నాట్ ద మెయిన్ పాయింట్. ఇట్ ఇస్ నాట్ ద మెయిన్ పాయింట్ సార్. ప్రశ్నకి రా, కరెక్ట్ ప్రశ్నకి వచ్చే. పానీపూరి ఇవన్నీ వద్దు. They are not, they are all examples like... Sir, you are the great person who are sitting over there and... Great person so chanam allow undal prasna. Sir, me chala, life lo chala... You should have a great question inside you. Chala, okay. Sir, naga akada opportunity rala sir, kan nene ikada gochi opportunity create cheskunan sir. This is what I am thinking of. Prasna, prasna. Sir, meeru jeevithamlo chala ibbandalu daatocharu. Ippudu asala vishayam entante, prati vallu మంచి వ్యక్తి కావాలని వాళ్ళలో ఉన్న థాట్స్ని బయటికి తీసుకురావాలని కోరుకుంటారు. కానీ కరెక్ట్గా రియల్ థింగ్ ఏంటంటే, హౌ కెన్ దే మేనేజ్ దే పేరెంట్స్? ద రియల్ థింగ్ ఫస్ట్ అబ్స్టికల్, సమ్టైమ్స్ ఇట్ విల్ బికమ్ సపోర్ట్ సార్, బట్ సమ్టైమ్స్ ఇట్ విల్ బికమ్ ద అబ్స్టికల్. అవర్ పేరెంట్స్ విల్ థింక్ అబౌట్ దేర్ ఫ్యూచర్ టు హ్యావ్ సెటిల్ డౌన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, బట్ బీయింగ్ ఎంటర్ప్రీనర్ యూ డోంట్ నో హౌ మచ్ ఇయర్స్ యూ టు బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ ప్లాన్. I have seen your last sessions about the ability to identify, ability to innovate, right, and ability to sell yourself. Okay. But regarding all things, we have come with the economic background and the later parental support. For the well economic family, it will be easier koncham vallakaithe easy ga undu sir anti అంటే చేయడానికి గట్ట. ఓకే, అదే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే, ఓకే, వాళ్ళకి మామూలుగా ఒక ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నెసెసిటీ బాగా లో లెవెల్ నుంచి వస్తుంది, అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తుంది. సో వీళ్ళు చేద్దాం అనుకుంటే వీళ్ళ పేరెంట్స్ అబ్స్టకల్స్ కింద తయారవుతున్నారు. అదే హై లెవెల్కి వాళ్ళకైతే అన్నీ వాళ్ళకి ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ కండిషన్లో ఉంటున్నారు. అంతేనా? హౌ టు కన్విన్స్ దెమ్ అండ్ మేనేజ్ దెమ్? బాబు, నీ క్వశ్చన్ అర్థమైంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు జాకిర్ హుస్సేన్ స్టోరీ చూస్తే, వాళ్ళ ఫాదరు ముంబై పోర్ట్లో అమాలి, తర్వాత వాళ్ళు ధరావి అనే స్లమ్ ఏరియాలో ఉన్నారు. అలాంటి చోట అంత బీదతరంలో ఉన్నా కూడా ఈరోజు ఈ హస్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్, టెక్నాలజీ ఎంటర్ప్రినర్. అదే కాకుండా తనలాగా మిగతా వాళ్ళని, వాళ్ళ మెంటీస్ని కూడా సీఈఓస్, ప్రోడక్ట్ కంపెనీ సీఈఓ చేసి చేస్తున్నాడు. సో వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మన వాళ్ళంతా నేను రూరల్ ఏరియాలో వచ్చాను, నా దగ్గర డబ్బు లేదు, మా పేరెంట్స్ హెల్ప్ చేయడం లేదు, ఇవన్నీ జస్టిఫికేషన్స్ చేసుకోవడంతో పని లేదు. ఇఫ్ యూ గాట్ రియల్ విల్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ ఆర్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్, ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఇందాక చరణ్ కూడా అన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ వితిన్, నీ లోపలే ఉంది.
దాన్ని నువ్వు అవేకన్ చేస్తే ఆల్ సొల్యూషన్స్ విల్ బి అవైలబుల్. ఆ చేయకోకుండా ఎక్కడో నా తప్పులకి బయట ఎక్కడో సొల్యూషన్స్ ఉన్నాయి, వాటి గురించి వెతుక్కుంటా. సొల్యూషన్ ఈజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఐ థింక్ యూ నీడ్ టు టేక్ ఎ బ్యాలెన్స్. ఐ థింక్ ఐ అండర్స్టూడ్ యువర్ సిచ్యువేషన్. పేరెంట్స్ని ఎట్లా చేసి, నీ లైఫ్ని ఎట్లా చేయాలి, నీ ఐడియా ఎట్లా ప్రొడక్టైజ్ చేయాలి కదా. యూ టేక్ ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్. దట్స్ వాట్ ఐ మీన్ యాజ్ పార్ట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేషన్, రైట్? ఐ మీన్ నీకు ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంది. టేక్ ఎ బ్యాలెన్స్. డూ ఎ జాబ్ ఫర్ సమ్ టైమ్. అట్ ద సేమ్ టైమ్ కీప్ యువర్ ఇగ్నిషన్. ఆల్వేస్ కీప్ యువర్ ఇగ్నిషన్ ఆల్వేస్ ఫైరింగ్. సో సచ్ ఎ వే దాట్ యువర్ ఐడియా ఇస్ దేర్ అండ్ యుల్ హ్యావ్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. దిస్ ప్లాట్ఫామ్ విల్ గివ్ యూ ద ఆపర్చునిటీ టు కన్వర్ట్ యువర్ ఐడియా ఇన్ టు యువర్ ప్రొడక్ట్, రైట్? ఐ థింక్ దట్స్ వాట్ యూ నీడ్ టు బ్యాలెన్స్. ఐ మీన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ వాట్ ఈస్ దట్ ఐ విల్ యూటిలైజ్ దిస్ ప్లాట్ఫామ్ ఫర్, రైట్? అది థింక్ చేయాలి. ఓకే, ఐ మీన్ దిస్ ఇస్ బ్యూటి. ఐ థింక్ ఇన్ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ అస్ వర్ టాకింగ్ వీఆర్ జెలస్ ఆఫ్ యూ. We want to be students because the amount of opportunities you have now is immense. Mark Ledidi, when we were like around 18, 20 years back, we never had. We literally had to, I mean, I traveled around 25 kilometers to go and at least meet a person to understand what he does in computers. Mark, oka computer touch cheyalante 20 years back, we used to wait for 1.5 months, okay, in a queue. Oka computer ni just to write one simple program, we used to wait for 1.5 months in queue. Okay, that's the, now the amount of resources you have is immense, okay? Take a balanced approach. Simple solution, take a balance, do some job, help your parents, then go for your idea. And you have got enough platforms to support. I would empathize with you. As soon as you said Pani Puri, I understood what you're taking. And you said, but my father won't like it. See, I have gone through a tough phase of my life when I wanted to become a businessman. I failed 6 times in my life. And I was labeled that I can never do business in life. But I had the urge to prove. I'll ask you a simple question. When did you become serious about your career? When your tenth result was there in your hand, right? Till that time, people don't think about the career. When the tenth result comes in, there are two things happens. In your heart, you feel that I will become something great in life. Isn't it happened to you? But what did you do next? You went to your friend and asked, is there a scope in engineering or not? Didn't you ask it? Your father then put a pressure on you? Sir. Then how did you come to this field? Actually, my father was a farmer, sir. I was very much related to the fields, everything. He's an uneducated person. He only thinks one thing. He thinks just sir. And my boy, manchi position lo undali. Adi twaraga ayipovali. I can understand. Andra Telugu also a little bit. I can understand. He thinks that I should be in a better position with less age. Right. The problem, what I'll tell you, it happens with every one of us. Most of us, we are in a surviving society. India is a surviving society. Here, survival is the most important factor. That is the reason we are a service-oriented country. Because why we don't get into startup? Who will see? Business is all about minimum 1,000 days of struggle. Minimum 1,000 days. You cannot build startup in a day's time, right? So what we have, silence please. What is the real problem is, if you have in you to become a startup and you want to do something very different from other people, first thing is you have to prepare the 3 years. How will you survive and make your family satisfied and equally start working in your passion? Sometimes you have to do a job and go home and spend 2 hours, as he said, or sit into Google, find out solution, get the right time, right? So you have to pursue yourself. It took 20 years for me to start a startup and started with confidence. But when I did it, I believed that I should help more 1,000 people. That is the reason last week, I was in Puduttur. What I did is, I collected 45 students. I said, you all become startup now. So why I did? Because they're in second year. Now there is no pressure of job, right? So now in second year, third year itself, if you start thinking about innovation and you get the time, till the time you come out, you have something, been in the boilerplates, right? You got some experience. That time you can decide whether you want to get to a startup or else. The worst thing is the knowledge you got, you can at least do a job somewhere, right? So that way we have to work.
మీ నాన్నగారికి, మీ నాన్నగారు అన్ఎడ్యుకేటెడ్ అన్నావు కదా, మీ నాన్నగారికి నువ్వు చేసేదేంటో అర్థం కాలేదంటే నువ్వు మీ నాన్నగారికి నువ్వేం చేస్తున్నావో చెప్పలేదు. నేను మా నాన్నగారు 750 రూపీస్ పర్ మంత్ వచ్చేది, ఒక విలేజ్లో ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసేవారు. మేము ఆ స్టేజ్ నుంచి వచ్చాం, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే, బికాస్ వీఆర్ ఆల్ ఫ్రమ్ ఇండియా, రైట్? ఓకే, ఇది అంటే నేను ఇండియన్ తక్కువ చేసి మాట్లాడలేదు, మన యూఆర్ ఆల్ లోవర్ మిడిల్ క్లాస్. యూ డిఫైన్ యువర్ ఓన్ డెస్టినీ. నీ పేరెంట్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నువ్వు చిన్న ఏజ్లో పెద్ద పొజిషన్కి వెళ్ళాలంటున్నారంటే నువ్వు చేసేదేంటో మీ పేరెంట్స్కి నువ్వు చెప్పలేనప్పుడు నువ్వు ఇంకెవరికి చెప్పగలవు? హౌ కెన్ యూ గో అండ్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అవుట్సైడ్ ద సొసైటీ, అవుట్సైడ్ యువర్ హోమ్? నువ్వు మీ పేరెంట్స్కి చెప్పుకోగలగాలి. దాన్ని బట్టే ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావు అని వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు ఒక చిన్న జాబ్, నాకు 1000 రూపీస్ వస్తుంది, కానీ నాకు 1000 రూపీస్ మంత్ ఎందుకు వస్తుంది అంటే నాకు దానికి 10 టైమ్స్ నేను నాలెడ్జ్ నేను గెయిన్ చేస్తున్నాను ఈ 1000 రూపీస్ జాబ్ చేయడం వల్ల అని నువ్వు చెప్పగలిగితే ఆయనకి తెలుస్తుంది. అంతేగాని ఓకే మీ ఎక్స్పెక్టేషన్స్ ఇవి, నా ఎక్స్పెక్టేషన్స్ ఇవి, అట్లా కాదు కదా. అండ్ నో బడీ విల్ గివ్ యూ జాబ్ ఫర్ 50,000 ఎట్ స్టార్ట్ అన్లెస్ యాక్చువల్లీ యూనో యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు ప్రూవ్. ఇన్ఫ్యాక్ట్ నేను అంటే మీరు మాట్లాడిన దానికి నేను సంపూర్ణంగా ఏకీభవిస్తాను. ఎందుకంటే స్టిల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ హెస్ గాట్ అ సోషల్ స్టిగ్మా ఇన్ ఇండియా, అన్లైక్ ఇన్ అదర్ కంట్రీస్ లైక్ ఇజ్రాయెల్ వేర్ ఫెయిల్యూర్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ ఇజ్రాయెల్. ఓకే, అంటే ఒక స్టార్టప్లో ఒక మనిషి ఫెయిల్ అయితే ద కమ్యూనిటీ ఎక్సెప్ట్స్ హిమ్ అండ్ ట్రైస్ టు లెర్న్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. దట్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ మన సొసైటీలో ఇంకా రాలేదు. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇస్ అ రిస్క్. నేను ఎందుకు ఇంత ధారాళంగా చెప్పగలుగుతున్నానంటే బికాజ్ ఐ డిడ్ మై పిహెచ్డి ఫ్రమ్ బిట్స్ పిల్లాని అండ్ ఐ హావ్ డన్ ఇట్ ఆన్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఐ నో వేర్ ద పెయిన్ ఇస్ కమింగ్ ఫ్రమ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ అబౌట్ ఇట్. దే బిలీవ్ దట్ ఎ జాబ్ ఈస్ సెక్యూరిటీ. స్టిల్ వీ హ్యావ్ దిస్ మెంటల్ సర్విట్యూడ్ ఇన్ ఆ కంట్రీ. ఇట్స్ ఎ సొసైటల్ ప్రాబ్లమ్. హీఈస్ ఎ విక్టిమ్ ఆఫ్ ఇట్. ఐ టోటలీ షేర్ విత్ యూ. Then what is the solution? Rightly people have said, you should form peer groups. You should form your own societies for entrepreneurship as a part of your work environment. I think that is where you get your support. That is where the parents would also understand the importance of self-employment. See, what are we talking about entrepreneurship? Entrepreneurship is not to make money. It is to create employment. ఇప్పుడు చౌదరి గారు వచ్చి ఇంత శ్రమ పడుతున్నారు ఎందుకనంటే ఒక స్టార్టప్ వచ్చిందంటే 10 మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. మీరు డబ్బులు చేసుకోవడం గొప్పతనం కాదు అది. ఓకే, సో నేను మనవి చేసుకుంటున్నది ఏమిటంటే మీకు, ఎస్, ఇట్ ఈస్ అ సొసైటీ ప్రాబ్లమ్. వీ షుడ్ రికగ్నైజ్ ఇట్, వీ షుడ్ ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ ఇట్. ఆస్ ఇస్ ఎన్ ఎమర్జింగ్ సొసైటీ, వీఆర్ గ్రోయింగ్, వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో నా మనవి ఏమిటంటే మీ పేరెంట్స్ కూడా ఒక గ్రూప్స్ కింద, మీరు ఒక గ్రూప్స్ లాగానే మీరు మాట్లాడారంటే దే మస్ట్ బి పియర్ గ్రూప్ టు ప్రమోట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ దట్ షుడ్ స్టార్ట్ అట్ ది కాలేజ్ లెవెల్. ఓకే, యా, దిస్ ఇస్ మై హంబుల్ సబ్మిషన్ టు యూ. థ్యాంక్ యూ. చివరిగా ఇప్పుడు నిన్న ISTE గ్రూప్ అని వచ్చారు కదా కొంతమంది, మీరు ఆ గ్రూపేనా? వాళ్ళు చాలా ప్రశ్నలు అడుగుదామని వచ్చారు కానీ ఆపర్చునిటీ రాలేదా మీకు? ఓకే సరే, ఎనీవే లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ గర్ల్, తర్వాత మీరు మెంటర్ మెంటి సెషన్లో యూ కెన్ కంటిన్యూ యువర్ డైలాగ్. యా, హలో ఎవ్రీవన్, ఐఎమ్ రోష్ని. లెట్ మీ టెల్ యూ అబౌట్ మై సెల్ఫ్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ యూఎఫ్ మెంబర్ అండ్ ఇన్ డిజైనింగ్ థింకింగ్ వీఆర్ గోయింగ్ టు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇన్ దిస్ మార్చ్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్, APSSDC అండ్ I2E, వీ హ్యావ్ డెవలప్డ్ ఏ ప్రొడక్ట్ ఫర్ బ్లైండ్ పీపుల్ and it is in Tri State and I'm going to get a diploma from International Institute of Entrepreneurship, Boston University. Good. And I'm so interested in communication skills and I have participated in mock semi-finals. I'm a semi-finalist in that. Coming to coding, I don't have enough knowledge, that means 100% knowledge in coding, and I have 70% knowledge in that. But I am unable to choose which career is good for me, I mean which sector is good for me. Can you suggest me which sector suits me? Yeah.
The first thing is, you said that you did a design thinking understanding, right? And you tried to develop a product and you got a good success out of it. What I would suggest is, get into a very niche level of business today. It is about UX analysis. You get into UX analysis, you don't need a technical knowledge, you need a basic understanding of technical knowledge. With that basic understanding of technical knowledge, you can dictate the whole solution how it could be. Because you have got that exposure and you're also working on the communication skills. So you're getting the whole cream of everything, right? What I would suggest is, you start pursuing yourself in user experience, because your design thinking will help, your technical knowledge will help, and whatever you're trying to grab will really make a lot of substance to it. You can either become an entrepreneur or you become a UX specialist and you can really scale up into multiple level of business. I'll tell you, future is all about user experiences, because that is where the product will be scientifically developed, right? So that is my suggestion to you. You don't need to get deeper into technology, as you can get into higher level. Take the best cream out, let the milk be done by someone else. I think for your question, right, you need to be jack of all trades. Typically, in the earlier world, when we came into the market, right, you need to be master of single specific SME of the sort, subject matter expert. Now, you need to be jack of all trades. You need to know everything, but at the same time, you should be able to present yourself with all those skills, right? And most of the panel would agree, nowadays you don't, when you go for interview or when you're trying to market yourself, we don't ask you your what sort of percentage you have and anything, right? That's gone are those days. I mean, around probably 10 years back, people were still looking at the table, okay, HSC, this much percentage, SSC, this much percentage, BTech, this much. No one looks at it. We just keep all that into the dustbin. What we look at is that half an hour, how you're able to present yourself, what's your passion, what's your attitude to your work is what we'll be looking. I think simple as it, communication skills comes as part of your training, a 3 months training, a 4 months training, on the job training, you get all the communication skills. You don't need to worry. What is important is, what is your passion about? What is that you want to achieve? As Charan mentioned, first identify what is that you want to do in the next 5 years, 10 years of the sort, right? I think that will automatically make a way for you. At present, I'm 3rd year, sir, so that I can plan for my beautiful, beautiful. I think the 2 years of engineering knowledge is good enough for you to understand what you want to do. I think that's what I was telling, right? It's a golden opportunity for you guys. You got the likes of these mentors, you got the likes of resources on Google's, and a lot of free Udemy courses or Coursera courses. All of them are free. I think what you need to do is you explore yourself. Chalk out a plan. Next 3 years, what I'll do? Next 5 years, I'll do, okay? For someone who has got financial pressure, probably he need to go slow. But still, you need to have that particular passion for that particular idea, right? You still need to go on. Probably it'll come not on the day when he's leaving the college, on the 4th year when he's leaving the college, probably that idea might not convert into product, but 2 or 3 years down the line, that might convert. Someone is there or there ready to take your idea and convert that into product, right? I think you just need to have that patient game. Make role model, ikkada ochina Deepika amma, ammayiki communication skills em levu. Aina kuda now, she is a CEO of a product company. She doesn't have any communication skills. She came from a very poor rural background. Today she is in that kind of a position. Kabatti oka communication skills untene manu success avtam an kaadu. I think you need to have that all round abilities and the passion and the self driven mentality, then you will get the answers, right? Now we got so many mentors are ready to mentor you to see that you are successful. So in the afternoon mentor mentee session, probably you choose your mentor, and once that mentor selects you as a mentee, I think automatically you will become a successful entrepreneur. My suggestion to you is you need to have a broad idea of what is it you like, where is your passion. Do you like managing things, you want to go towards management, or does technology fascinate you? You should have some broad idea. Then you can start reading on, it's very easy to pick up areas of your choice, and then your search will narrow down. Then you can easily pick up, yes, I would like to do UX, or I would like to get into data sciences, or I pick up some technology like cyber security, or I don't like the technology, I would like to manage projects, people, then your interest will go there. So narrow down your choice to
by picking up some broad areas. Then you will easily find your own answer, and it's not very difficult. And the mentor-mentee program is really there to help you and, you know, funnel your thoughts in the right direction. Okay, ikkada IST group unnaru kada? So. Roshni. Chaudhary sir, why are industries not... ఇప్పుడు ఇండస్ట్రీ ఎందుకు రూరల్ ఏరియాకి రావాలా నీకు ఉద్యోగాలు ఇవ్వడానికే? ఇందాక జాకిర్ హుస్సేన్ క్లియర్గా చెప్పాడు, బాంబేలో నా కంపెనీ తీసుకొచ్చేసి ఇప్పుడు ప్రొద్దుటూరులో పెట్టాడు. ఆల్రెడీ 45 people ఆర్ వర్కింగ్ ఫర్ హిస్ ప్రోడక్ట్ కంపెనీ ఫ్రమ్ ప్రొద్దుటూరు. సో దాట్ ఈస్ ద న్యూ మోడల్ ఆఫ్ బికమింగ్ ది బ్రింగింగ్ ది ఇండస్ట్రీ. ఈరోజు డిఎక్సి వాళ్ళకి 50,000 మంది ఇండియాలో పనిచేస్తున్నారు, కానీ మెజారిటీ ది జాబ్స్ రూరల్ ఏరియాకి తీసుకెళ్ళాలని చెప్పేసి న్యూ టూల్ ఐడెంటిఫై చేశారు. సో దట్ ఇస్ ఎ మైక్రో ఎంటర్ప్రినర్స్ దే టాకింగ్ అబౌట్ క్రియేటింగ్ ది మైక్రో ఎంటర్ప్రినర్స్ ఫ్రమ్ ది రూరల్ ఏరియాస్. సో యూ కెన్ బికమ్ ఎంటర్ప్రినర్ ఇన్ ఫ్రమ్ భీమవరం. ఎవరో వస్తాడు ఏమో చేస్తాడు అని చెప్పి దానికోసం ఎదురు చూస్తూ ఉంటే నథింగ్ విల్ హ్యాపన్. ఆ పాట ఏదో ఉంది కదా, సో అది last question to IST group those who asked for the permission, right? Just come forward. Sir, in the back side you were saying about design thinking, right? So design thinking mainly involves major steps like first empathize cheyali, later we need to design our own problem out of the situation. So okay, so first we need to empathize our problem and later ideate it, build a prototype and later test the prototype. So alla like ivanni steps untai sir. So design thinking, so nen kada like I'm finding myself as a mini version of you sir. So I felt like na kuda oka basic I have just a basic knowledge about technical stuff. I'm learning, I'm an IT student. So I feel like I can gain something by the practical knowledge and the design thinking formulas which are stored in my brain. So we here are working as a part of IST to gain, I mean to bring out change in our college. And I'm also a change agent in our college. So like you people are here to actually bring out the best, I mean like create some awareness among us, right? So could you please like many people are here ante our principal sir is providing many facilities to enhance skills in our students. So like why can't you like, I mean it's not a proposal kind of thing, like you people want some best people among us. So meeru like you could send some people to build some workshops here, and you know like people are, many people are interested here. So they'll keenly participate if they are provided a perfect chance from others. And mark kuda bite ela untado, what is the industrial field over there, we don't know properly. So you want more workshops here? Okay, no, actually we student level workshops are okay, we conduct it, we make people join, but it's better like some officials from outside from industrial world come here and they put up some workshops, some kind of sure we'll do that. Inga ikkada nunchi manam mentor mentee sessions jarugutay kada, try to utilize this opportunity. So yes, every month Vasan said, right, it's not a one day program, right? It's not a one day basically or 2 hours program. It's actually a multiple workshops, multiple session program. In the future lo you'll have probably a Skype session going on, you will see how the corporates are working, you will see how they're solving the problems, you'll have all that one. Okay, this is the platform again, this is just a start of all of that. Okay, my answer is go for internship. Worldwide Germany has 50% of time they spend in industry. Unless you go for an internship in any of the industry, you can't understand totally. That's the best way to learn rather than workshops here. Okay, you can have workshops, but the most important thing is internships. Germany has 50% of time they spend in internship. Worldwide now the internship, India also now the people are talking about internships. At least your college management can think at least one semester, if you are able to leave them for the internship, that will make a lot of change in the entire system.
In the curriculum, it was there already for one semester. 4-2 is fully internship, actually. So, conclude, Jason. So, finally, to conclude it, actually, there are any more questions that can be worked out in a mentor-mentee program that will be done at 3 o'clock. And mentor-mentee program will be in S301, Civil A and B sections. ACV Prasad of Dr. ACV Prasad of Civil Department has to take care of that. S302, Civil C and D sections. Sri PV Rambabu will take care of it. S303, EC A and B sections. Mr. Nagavalli will take care of this. S304, EC C and D departments. And S305, Triple E A and B sections. S306, EC C and D sections. S401, Mechanical A, B and C sections. And S402, Mechanical D and E sections. S403, IT 1 to 40, and S404, IT 41 to 51, and S405, CSE A and B sections, and S406, CSE D and E sections. So please assemble at that place, and we have a lunch break for 1 hour, and we will reassemble at 3 o'clock. And in the meanwhile, I would like to conclude at this place is that actually I really appreciate the efforts made by the panelists here, and the questions has come up in different directions actually, and there are most of the questions are in different education system, environmental issues, or maybe the your goals and your visions and your career, you're more worried about that actually. So finally, that was answered, and when you're talking about the environmental, and why don't you create your own model for which you suggested out there, and let us, we all support you, this panel will support you if you create alternative energy systems, and definitely we appreciate your efforts in this case. And when you talk about the environmental issues, definitely if you can create one more model for that, and world needs that, world needs products which are environmental concerned. And being a student of this, you are all of us are environmental concerned. Let us work for that actually. And there is a group of WET Center which takes care of environmental center in the campus. The other side, when you talk about education system and examination system and education system here, okay, one day batting chase vado examination jarutunadu, one day batting chaste examination jarutunattu, crux program lo contest chesi, alage coding contest lo contest chesi, alage టెక్నాలజీ సెంటర్లో వర్క్ చేస్తూ ఒక కోర్సును నేర్చుకుంటూ స్కిల్ సెట్ని నేర్చుకునేవాడు వాడు స్కిల్ కోసం చదువుతున్నాడు. సో కేటగిరీ యూ బిలాంగ్స్ టు, యూ డిసైడ్ యువర్ సెల్ఫ్, రైట్. సో ఎవ్రీవన్ ఈజ్ నీడెడ్ ద స్కిల్ సెట్ అవుట్ దేర్, అండ్ దట్స్ ఇన్ యూ. అండ్ ఇఫ్ యూ వర్కింగ్ అవుట్ ఫర్ స్కిల్ సెట్, యూ విల్ బీ ఇన్ ఐ హబ్, అండ్ యూ విల్ స్టడీ మూక్స్ కోర్సెస్, కోర్సెరా అండ్ ఒడాసిటీ కోర్సెస్ అవుట్ దేర్, అండ్ project or product if you are developing, you are doing it for your skill set. One day batting or 2 day batting, you are doing it, then you are doing it for the examination system. So the curriculum is there. And the other side, I also agree for as Ramakrishnagar already rightly said, there are in the curriculums there are issues actually in different areas, not only here, all of the world. So people are talking about TV tubes in the curriculum. They are studying the analog electronics and something like that. Right now, digital electronics and LCDs, everything is there. And but examination patterns like gate examination, all these patterns are concentrating on analog electronics, which is missing out there. That should be upgraded, and that is taken care of this by AACT, which is already going on in the process. And you can also involve in the curriculum designing process. And everyone has to work out a design thinking course for this. And it's already started inner engineering course in the first year. The curriculum, it was there already, and design thinking is coming up in the pattern of that actually, and inner engineering course itself. And the hobbies are encouraged actually as parental requirements are there actually. Maybe parent may force something actually, but you want to do something else, but the inner engineering course is taking care of that actually. And if there is more things needed, that can be upgraded at this place. So as IST rightly said actually, they want to train the students, the juniors, they would like to train the junior students, and for that they cannot communicate to you actually. Support from the panelists was needed, and they are going to train the junior students, finalist students will train the junior students.
they're doing it in a proper direction, and if there are any support is needed, they are asking you to for your support for 1 or 2 days or something like that. And definitely all panelists are ready to do that actually, and to mentor in this process. And mentor and mentee process is one actually which is going on right now at this place. Other side, there are no limits to learn today. Everything is online, lectures is already available. NPTEL, Swayam, Coursera, and Udacity is changing the game plan of the education system out there. And whatever you want to learn, there's no limits for that. Only thing, you have to work it out actually out there. It is not only technology courses, it is all courses in the world was available there itself. Self-learning mechanism has to be learned, I mean, has to be adopted by the student, then only you will succeed. And teachers, as rightly said by the panelists at this place, are the catalysts, are the mentors to take care of that and the process out there. So definitely, if you don't change yourself, and blaming the system cannot work out, and if you change yourself, and if you're trying to correct the system out there, then things will work it out. And this is the conclusion of the session. I hope all of you agree for this process, and let us continue this process of at 3 o'clock in S block. Okay, I really appreciate the process was done at this place, and I invite Gopal Krishnamurthy to proceed the next proceedings here. Thank you, sir. So as a token of honor and remembrance, would like to present a momentous to all the dignitaries. Now I call upon our principal, Dr. G.P. Sardu Verma, to present a momentous to our chief guest, Dr. J.H. Chaudhary Garu. Present a moment to Ramakrishna Dasari Garu, MD, Eftronics. Present a moment to Vasanta Kumar Garu, Business Editor, TV5. Present a moment to Ravindra Garu, Founder and CEO, ThoughtFox. Present a moment to Srinivasa Pichalar, DXC Technology Lead. Present a moment to Dr. Ram Kumar Garu, Chairman, PNP NextGen Tech Private Limited. Present a moment to Sri Anil, CEO, ESP Labs, ESF Labs. Present a moment to Sarath Dhara, Vice President, Cloud and Dolphs Practice. Present a moment to Anuruddha S. Dasu, Consultant, Independent Consultant. Present a moment to Jakir Hussain, Chairman, USNS WBAF. Present a moment to Pawan, CEO, McAfee. Present a moment to Ms. Deepika, CEO, EduSense. Thank you, sir. It's a great pleasure to honor for me to propose a vote of thanks to all those who have made this program possible. I, on behalf of Sarkar Engineering College, extend a very heartfelt gratitude to all guests for gracing and sharing with us your views today. I must mention our deep sense of appreciation for our chief guest, Sri J.H. Chaudhary Garu. We are extremely grateful to him for his presence and giving the chance to conduct this program and to enlighten our students with your valuable words. We are grateful to our guest of honor, and other guests, CEOs and MDs, founders, vice chairman, for their presence and spending your valuable time with us. And also special thanks for mentoring our students in the afternoon section. We extend special thanks to the APT officials
and other people supporting us. We are very much thankful to TV5 Vasanth Garu for planning and organizing and making the College Connect program a grand success. Also wish to express my gratitude to our principal, Dr. C.P. Sardavarma Garu, for his minute-to-minute guidance and support at every point of time in the organization of this TV5 College Connect program in a grand way. We owe special thanks to the Vice Principal, Deans, HODs of all the department, administrative staff members, engineer, Professor J.V. Narasimharaju Garu, Construction Department, and all department teaching, non-teaching staff members, technology and staff, and their, for their tremendous support and to make this program a grand success. Finally, I would like to take this opportunity to extend our heartfelt thanks to Prasad Raj Garu, S.V. Rangaraj Garu, and other governing body members for their encouragement and perfect logistic design for extending to all of us to making this TV5 College Connect is more successful.